भक्तादर मनवी धारावाहिक महाभागवत पुराण प्रवचन निर्वहिस्ट कार्यक्रम में भाग में मूडव प्रसंग कंसवत विवरी ब्रह्मश्री करिगपाटि नरसिंहाराव गारिनि सविनय वेद आह्वास्ना గజేసి నీ సుతులనే కూర్చుండగా చేసి అమ్మా గుండెం పీటగజేసి నీ సుతులనే కూర్చుండగా చేసి నీ గుండెం ప్రక్కగజేసి ఆ సుతులనే కూర్చుండగా చేయు ఆ గుండెం ప్రక్కగజేసి నీ సుతులనే కూర్చుండగా చేయు నీ గుండెం ప్రక్కకు ద్రోసి మాట వినిలన్ గ్రుడ్లెర్రగా చేయు నీ గుండెం ప్రక్కకు ద్రోసి మాట వినిలన్ గ్రుడ్లెర్రగా చేయు ఈ బండల్ వారిన పౌరుషంబులకు ఈ బండల్ వారిన పౌరుషంబులకు అమ్మా ఎంత క్షోభింతువో ఈ బండల్ వారిన పౌరుషమ్ములకు అవ్వా ఎంత క్షోభింతువో ఒక చిత్రమైన విషయం ఏమిటంటే పదిహేనేళ్ళు వయస్సు దాటే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు వాడికి 20 ఏళ్ళు వచ్చాక తండ్రి కొడుకు భయపడుతూ ఉంటాడు మనం నేను అనుకున్నట్టుగానే ఏ భావము శాశ్వతం కాదు ఏ భావము స్థిరం కాదు ఏ భావానికి నిర్వచనం చేయడానికి కూడా వీల్లేదు ఎందుకంటే సృష్టి అనేదే మాయ కాబట్టి భావాలన్నీ మాయలే భావనాత్మకం జగత్ కాబట్టి జగత్ మాయ అందుకే ఏ భావము స్థిరంగా ఉండవు మనం ఎవరికో భయపడుతున్నాం అనుకుంటాం చిత్రంగా కొంతకాలం అయ్యాక వాళ్ళు మనకి భయపడుతూ ఉంటారు పరిస్థితులు మారాయి ఇదే ఉదాహరణ ఓ 15-16 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు మా నాన్న ఒప్పుకోరు మా అమ్మ ఒప్పుకోరు మా నాన్నకి తెలిస్తే కొడతారు అంటాం తిడతారంటాం వాళ్ళకు ఓ 25 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు వాళ్ళకి భయపడుతున్నారు మా వాడు ఏం చేస్తాడో అని భయంగా ఉందండి మా వాడికి నచ్చదండి మా వాడికి ఇష్టం లేదండి ఇందులో కూడా మళ్ళీ తండ్రి పరిస్థితి వేరు తల్లి పరిస్థితి వేరు తల్లి పెద్ద అయ్యాక పిల్లలకు భయపడడం కాదు పిల్ల చిన్నప్పుడు కూడా భయపడదు ఎందుకంటే వాడి క్షేమం కోరుతుంది కాబట్టి తండ్రి కొంచెం కాస్త దృఢంగా మొండిగా ఉండగలుగుతాడు తల్లి ఉండలేదు ప్రేమ కారణం అది స్త్రీ శరీరము మనస్సు ఈ రెండు కూడా ప్రకృతితో పోల్చదగిన విషయాలు ఆ చుట్టూ ఉండే ఆకులు ఆ నదిలో ఉండే నీళ్లు ఆ చల్లని చంద్రకిరణాలు ఎలా ఉంటాయో స్త్రీ మనస్సు అంతే చంద్రమా మనసో జాత అంట చంద్రుడు ఈ కిరణాలలో వృద్ధిక్షయాలు ఉన్నట్టే ఈ మనస్సులో కాస్త చాంచల్యాలు కూడా ఉంటాయి ఒకలా ఉండదు ఇప్పుడు దాని కారణం కూడా అది అది లోపం కాదు నిజానికి గుణం స్త్రీ అలా ఉండబట్టే పిల్లల్ని పెంచగలుగుతాం దీన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు ఆంగ్లంలో మనం ఏదో చాపల్యమనో లోపమనో వ్యాఖ్యానం చేయొచ్చు కానీ ఫ్లెక్సిబిలిటీ అంటే కాస్త సాగడం దగ్గరికి రావడం ఉంటుంది సంకోచం వ్యాకోచం ఈ లక్షణాలు మనస్సుకు ఉండాలి ఉన్నవాళ్ళే ఉద్యోగం ఓపికగా చేయగలుగుతారు సంసారం ఓపికగా చేసుకోగలుగుతారు జీవితాన్ని మొత్తం సహనంతో నడపగలుగుతారు ఇలా ఉండడం వల్ల తల్లికి ఎదురవుతున్న ఇబ్బంది ఏమిటి అంటే ప్రత్యేకించి కాస్త పూర్వకాలం కంటే ఎక్కువగా ఈ కాలంలో ఎవరిని ఎంతో శ్రద్ధగా తన గుండెని పీటన చేసి కూర్చోబెట్టుకుందో ఎవరికి నిద్ర వస్తే తన గుండెల మీద పడుకోబెట్టుకుందో వాళ్ళు తర్వాత ఆ తల్లి హృదయాన్ని ఖాతరు చేయడం లేదు ఏదైనా తర్వాత ఒక కాస్త 60-70 ఏళ్ళు వచ్చాక చెప్పే ప్రయత్నం చేస్తే నీకేం తెలియదమ్మా ఊరుకో చాలా అలవోకగా వచ్చేస్తూ ఉంటుంది యువతరం నోట ఈ మాట రాకూడదు
వాళ్ళకేమీ మనం ఈ భూమి మీద ఇంత వాళ్ళమయ్యే అవకాశం లేదు. బహుశా మనకి తెలిసిందేమో వాళ్ళకి తెలియదు అనుకుంటే వాళ్ళకి తెలిసినవన్నో మనకు కూడా తెలియవుగా. అది నిజమేగా. మనకి ఇవాళ ఏదో ఆధునిక యంత్రాల గురించో సాంకేతికత గురించో బాగా తెలుసుండొచ్చు. అది ఆవిడకి తెలియపోవచ్చు. ఆవిడ 80 ఏళ్ళు ఆవిడ ఆవిడ కొత్తగా ఎక్కడ నేర్చుకుంటుంది ఈ టిక్టాక్లు ల్యాప్టాప్లన్నీ నాకు తెలియదు రానొచ్చు. ఈ పరిజ్ఞానం ఆవిడకి లేకపోవడం అనేది లోపమైతే ఆవిడకున్నటువంటి పురాణాలు కావ్యాలు పద్యాలు పరిజ్ఞానం మనకి లేకపోవడం లోపమేగా. ఇది పరిజ్ఞానం అయితే అది పరిజ్ఞానమే. పరిజ్ఞానానికి ఒక లెక్క ఉంది. అంచేతను కాస్త కుటుంబాల్లో ఇది దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే ఇవాళ కథాంశంలో ప్రధానంగా రాబోయేటువంటి పాత్ర కంసుడు తల్లిదండ్రుల పట్ల కూడా పరమక్రూరంగా ప్రవర్తిస్తాడు. చిత్రం ఏమిటంటే అంత క్రూరంగా వాడు ప్రవర్తించడానికి కారణం వాళ్ళు ఉండే క్రౌర్యం కాదు, భయం. దానికి మూల కారణం భయం, క్రౌర్యం కాదు. కంసుడు క్రూరుడు కాదు. దశమస్కంధం ప్రారంభంలోనే కంసుడు ప్రవృత్తి గురించి చెప్పినప్పుడు లోకంలో పేరొందినటువంటి బ్రహ్మజ్ఞానుల్లో కంసుడు ఒకడు. వాడు మామూలు జ్ఞానం కాదు, బ్రహ్మజ్ఞానం ఉంది వాడు. ఈ జగత్తంతా మిథ్య, ఉన్నది ఒకే ఒక పరమాత్మ వాసుదేవ సర్వమితి అని నమ్మినవాడు. కానీ ఎందుకలా ప్రవర్తించాడు అంటే వాడు ఆ శరీరాన్ని వదిలించుకోదలుచుకుంటున్నాడు. అనేక రకాల జన్మల కర్మల ఫలితంగా వాడికి ఆ కంస శరీరం వచ్చింది. అది వదిలించుకోవాలంటే ఇలాగే ప్రవర్తించాలి, ఇంకో మార్గం లేదు. అందుకే రాక్షసులందరూ దుర్మార్గులు, దేవతలందరూ సన్మార్గులు అని తీర్మానాలు చేసేయకూడదు. దేవతలు కూడా పొరపాటు చేశారు, రాక్షసులు కూడా చాలా మంచి పనులు చేశారు. ఏదో స్థూలంగా పరిశీలన చేసి కొన్ని దివ్య గుణాలు వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళని దేవతలని, కొన్ని రకాల గుణాలు వీళ్ళలో ఉండడం వల్ల కొందరు రాక్షసులని అన్నారు తప్పితే అది ఖచ్చితంగా ఇలా గీత గీసేసి ఇదో బృందం ఇదో బృందం అని విడదీసే వ్యవహారం కాదు. ప్రహ్లాదులు బలిచక్రవర్తి లాంటి వాడు రాక్షసులు చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాక ఒక బ్రహ్మజ్ఞానిని చంపాను అని ఈ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం సృష్టి అంతా తిరిగి నలుగురు జీవులకి ఆ పాపాన్ని పంచిపెడతాడు. అందులో నదులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, స్త్రీలు ఉన్నారు, పక్షులు ఉన్నాయి. ఇలా నాలుగింటికి పంచిపెడతాడు. అలా పాపాన్ని పంచుకుందో మీరు అంగీకరిస్తే మీకు వరం ఇస్తానంటాడు లాలూచి విట్టు ప్రోకో, నీకు ఇది నాకు అది. అప్పుడు ఉంది, తప్పదు. తప్పు చేసిన వాడికి తప్పదు అది, నీకు ఇది నాకు అది. అది ఆ బ్రహ్మహత్య దోషమే స్త్రీలలో నెలకు ఒకసారి రజస్వల దోషంగా కనపడుతుంది. వెంటనే స్త్రీలు అడిగారు, మంచిదే పంచుకుంటాను దేవేంద్రుడివి, పంచుకోకపోతే చెప్పిస్తావుగా, అది ఒకటి ఉందిగా లేనిపోను పడవా, మరి మాకి దోషం పోవడం ఎలాగా. చాలా ఖచ్చితంగా చెప్పారు శాస్త్రాలు. ఆ సమయంలో కనుక భర్త కక్కుర్తి పడితే ఈ దోషం వాడికి ఎడుతుందంట. అందుకని ఆచారాలు సంప్రదాయాలు పాటించి తీరాలి. దానికి నిజానికి కులంతో కూడా నిమిత్తం లేదు, ఎవరైనా చేయవలసింది. కనీసపు ఎంత ఆధునిక కాలమైనా ఎంత ఉద్యోగాలు చేసుకున్నా ఎంత పరిస్థితులలో పాటించి తీరాలి వీలైనంత వరకు. వేళ పైగా దానికి అవకాశాలు చాలా వచ్చాయి. అలాగే చెట్లు మేము పంచుకుంటాం, దానివల్ల చెట్లకు వచ్చిన చీడ అనుకోకుండానే చెదపట్టడం, చీడ పట్టడం, చెట్టు వేళ్ళు దెబ్బతినిపోవడం, ఆ చీడకి ఆ బ్రహ్మహత్య దోషమే కారణం. మరి చెట్లు అడిగే మాకు ఎవరికి ఈ పాపం ఎవరికి పంచిపెట్టాలి? మేము ఇలా ఉండాల్సిందేనా? పర్వదినాల్లో ఎవరైతే నిన్ను కొడతారో, కొమ్మలు కొట్టేస్తారో, ఆకులు పువ్వులు విపరీతంగా కోసేస్తారో, పర్వదినాల్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ పాపం. అంచేది మనం ఏకాశి కదాన్ని కోసే కొడదు. దేవుడి కోసం పువ్వులు కోసేది కూడా చాలా తక్కువే కొయ్యాలి. బాగా ఇప్పుడు ఈ విపరీతాలన్నీ ఇప్పుడు వచ్చేసి అన్ని పువ్వులు ఇన్ని ఆకులు ఉంటూ కానీ పూర్వకాలపు శాస్త్రాల్లో ఎక్కడ లక్షపత్రి పూజ అన్న మాట నేను 18 పురాణాల్లో ఎక్కడా చూడలేదు. నన్ను మరణించండి, ఎక్కడ చూడలేదు. వచ్చేసే బాగా మనకి కలియుగంలో బాగా బల్కీ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా అలవాటు, మనకి విపరీతాలన్నీ చేయడం అలవాటు, యుగ లక్షణం. దాని ప్రకారం పెట్టేస్తున్నాం. ఇంకా పోటీపత్రి కూడా పెట్టేశాం. మన ఎవరో పిలిచారు కూడా నన్ను కర్ణాటక నుంచి, అక్కడ కోటిపత్రిని పూజ చేస్తున్నామండి, శివుడికి మీరు రావాలంటే మీరు చేస్తున్నదే పాపం, నేను ఎందుకు వస్తానని చెప్పాను. నాకేం మొహమాటం లేదు, ఆపేమని చెప్పాను. చేసుకుంటూ నువ్వు చేసుకోరు, ఎందుకు పిలుస్తుంది? ఎందుకు కోటిపత్రి దేనికి పనిలేక ఆయన అడిగాడా? నాలుగు మారేడాకులు శివుడి మీద వేయమని ఎందుకు చెప్పారంటేనమ్మా శాస్త్రీయమైన రహస్యం. ఇక్కడ ఎప్పుడు అభిషేకాలు జరుగుతాయి, చెమ్మ ఉంటుంది నీళ్ళ చెమ్మ, ఎంత తుడుచురం
ఆ మారేడాకులు నాలుగు వేస్తే మారేడాకి చెమ్మన హరించే లక్షణం ఉంది. అందుకని శివాలయంలో అభిషేకం చేసినవంటే మారేడాకులు వేయమని అవి లక్ష మన విపరీత బుద్ధి కాకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఈ పుళ్ళు ఎవడు భరించాలి ఈ కంపు ఈ ఆలోచన చేయం మనం. ఇష్టం ఇష్టం ఆయనకి ఇష్టం ఏమిటంటే దేవుడికి ఇష్టాలు ఉంటాయా? దేవుడికి ఇది ఇష్టం ఇష్టాయిష్టాలు ఉండేవాడు జీవుడు. దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి అది ఇష్టం అన్నారంటే దాని వెనకాల ఉంటుంది. విష్ణుమూర్తికి తులసిమాలు ఇష్టం, వెంకటేశ్వరకు తులసిమాలు ఇష్టం. ఎందుకు? అభిషేక ప్రియో ప్రియశివ అలంకార ప్రియో విష్ణు. అభిషేకాలు ఎలాగైతే శివలింగం శివలింగ రూపానికి అభిషేకమే చేయాలి, ఎందుకంటే దాని మీద పోసిన నీళ్లు జారిపోయేలా ఉంటాయి. మరి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చేశారనుకోండి, ఎంత నీరు జారినా ఈ భుజాల మధ్యలో కొంత, చక్రం మధ్యలో కొంత, అంచుల్లో కొంత, శంఖంలో కొంత ఉండిపోతుంది, తుడవడం కష్టం. మీరు విగ్రహాలను చూసుకోండి. ఆ రకమైన విగ్రహానికి అభిషేకాలు చేయకూడదు ఎక్కువ. ఏవో కొన్ని పర్వదినాల్లో తప్ప దాని ఆకారమే అది కాదు, కేవలం శివలింగానికి అభిషేకం, ఎందుకంటే పోసిన ప్రతి చుక్క జరిపోతుంది. కాబట్టి దానికే చెప్పారు అన్నిటికీ కాదు అది ఉద్దేశం. మనకి అన్నిటికీ ఆయనకి చేసాం కాబట్టి ఈయనకి చేయంటే అంటే ఈ అజ్ఞానాన్ని వదులుకోవాలి. ఏది ఏది ఆచారం పాటు దీని వెనకాల ఉండే విజ్ఞానం ఏమిటి, శాస్త్రం ఏమిటి, ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆపేయాలి. ఈ విచక్షణ జ్ఞానం లేకపోతే పిచ్చి మతం అయిపోతుంది. అపూర్వమైన జ్ఞానం కోసం పెట్టినవన్నీ పిచ్చి మతాలు అయిపోతాయి. ఇతరులు ఆక్షేపించడానికి మనం గోతులో పడడానికి మనకు వస్తుంది, తప్పితే ఏ రకంగానూ వస్తారు. అలంకార ప్రియ ప్రియో విష్ణు. అలంకారం అంటే ఆభరణం కాదు, పువ్వులదండ కూడా అలంకారమేగా. అన్ని గుళ్ళల్లోనూ అందరూ దేవుళ్ళకి ఆభరణాలు ఎవరు పెడతారండి? బంగారపు ఆభరణాలు తిరుపతిలో అంటే కుదురుతుంది కానీ అన్ని చోట్ల కుదురుతాయి. అందుకని పుష్పమాలలు అలంకారం. కానీ వాటితో వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే మాకు తెలుసు బాగా. నేను మూడేళ్ళైంది మానేసి ఏదో వంకట మానేసి పువ్వుల్లో పురుగులు ఉంటాయి విపరీతంగా. మీకు ఏం తెలుసు మీ బాధ? దండోటి మెడలో పారేసి చేయమానండి, మీరు తీయద్దండి, మాకు ఇక్కడ కుడుతున్నాయి మెడ చుట్టూ. నువ్వు వేసుకో తిరుగుతుంది, వేసుకోకూడదు అలాగ. చాలా ఇబ్బంది, పైగా లాల్చి లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా పద్యాలు రావు. ఇంకా భక్తులకు వీరాభిమానులు కదా, అంతా నటశేఖర కృష్ణాభిమాన సంఘమే, కనక మహాలక్ష్మి రూపులు అలాగే. నేను వేసిన దండ తీయడానికి వీలేదంట. కానీ మా బాధ ఇక్కడ దండ వేసుకుంటే మీకు తెలియదు ఈ బాధ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే పురుగు లోపల కుట్టేస్తూ ఉంటాయి. ఏం చేయాలి? వేదిక మీద కూర్చుని పైగా వాటి మీద రకరకాలు జరుగుతున్నారు, ఈ మధ్య కెమికల్స్ జరుగుతున్నారు నిలవడం కోసం. చాలా ప్రమాదం అది. అంతకంటే ముందు లాల్చి ఓసారి దండ వేసామంటే అయిపోయినట్టే, ఇక దాన్ని ఉతకల్లా మచ్చలే. ఆ పసుపు నీళ్లు ఆ పైన ఉన్న రంగు అంతా అంటుకుని రకరకాల పువ్వులు రకరకాల రంగులు. ఇదే సేవ స్వామివారికి చేరినప్పుడు విగ్రహ రూపం కాబట్టి ఆయనకి ఉంటుంది ఇబ్బంది. తులసి మాల వేస్తే అది పోతుంది. తులసి యాంటీబయాటిక్. నువ్వు ఎన్ని దండలు వేసినా, చామంత పూలు వేసినా, మల్లె పూలు వేసినా, ఏం వేసినా వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న దోషాలు పురుగులు లాంటివి పోవాలంటే తులసి వేసేస్తే సరే. మన ఇళ్ల ముందు కూడా తులసి ఎందుకు అయ్యా అంటే పాములు తేళ్లు దోమలు మొదలైనవి లోపలికి రాకుండా ఉండడానికి. ఏదో దండం పెట్టి నీళ్లు వేయడానికి కాదు అది, అది చేసుకోవచ్చు, దాంట్లో తప్పు కాదు. కానీ ఆ దండం వెనకాల నీళ్లు పోయాలన్న వెనకాల ఎంత ఉంది? నీళ్ళు ఎందుకు పాలు పోయమని ఎందుకు చెప్పరా? ఆ నీళ్ళ కంటే పాలు గొప్పమని పాలు పోస్తే మొక్క చచ్చిపోతుంది. మన అతి అంటే అదే, దానికి నీళ్లే పోయాలి. ఎందుకు అది ఎదగాలి కాబట్టి, దానికి దండం ఎందుకు? దానికి గౌరవం కాబట్టి. అంతేకాని తులసి మొక్కకి దండం పెడితే మొగుడు బతుకుంటాడు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. దాని గురించిన కాదు చెప్పిన విషయం. ప్రతిదానికి మొగుడు బతుకుండా పెద్ద విషయం కాదు, వాళ్ళంత గొప్పగా కోరుకోవట్లేదు కూడా ఆ విషయం. పూర్వకాలం కోరుకున్నారు కానీ భర్త సౌభాగ్యం కోసం వ్రతాలు చేసేవాడు తగ్గిపోయారు. వాళ్ళ సొంత కోరికలే వాళ్ళకు ఉన్నాయి. అదేలేదు మా పుట్టింటి వాడు బాగుండాలంటారు, ఈ పక్కవాడు ఉంటే ఉంటాడు లేదు తర్వాత విషయం. రకరకాల పూర్వంలో లేదు పరిస్థితి. ఎందుకంటే అది పెద్ద విషయం కాదండి. ఆ తులసి ఇంటి ముందు ఉంటే పాములు రావు, తేళ్లు రావు, రకరకాల కీటకాలు రావు. అది యాంటీబయాటిక్, అది క్రిమి కీటకాలను హరిస్తుంది. ఆ తులసి మాల విష్ణువుకి ఇష్టం ఉండడం ఉద్దేశం ఈ దండంలో ఉండే దోషాలని అది పోగొ. ఇలా ఏ దేవుడికి ఏది ఇష్టమన చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అమ్మవారి యొక్క ఆ వర్ణనలో మొట్టమొదటి నామం అది, ఈ అవయవ వర్ణం శిరస్సులో పెట్టుకునే సరిగ్గ చంపకం సంపెంగ అశోక పుష్పం పున్నాక పుష్పం ఇవన్నీ సుగంధాలు వెదజలి. ఈ మూడు రకాల పువ్వులు స్త్రీలకు ఉండేటువంటి శారీరక దోషాలని పోగొడతాయి. ఇక వివరాలు ఇక్కడ చెప్పేవి కాదు. నెల రోజుల్లో ఏ రోజుని ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సంపెంగ పువ్వులు పున్నాక పుష్పాలు అశోక పుష్పాలు ధరిస్తే. అందుకే ఆవిడ ధరిస్తుంది అంటే అర్థం నువ్వు ధరించమని తప్ప ఒక లక్ష సంపెంగలు ఆవిడ నెత్తి మీద వేయమని కాదు. మనం ఆవిడ నెత్తి మీద వేసే మనం ప్లాస్టిక్ కట్టు కూర్చున్నాం ఇక్కడ, మన రోగాలు మనకి మిగిలేవు. కుంకుమ ఆవిడకి ఇష్టం అంటే నువ్వు పెట్టుకోవాలి కుంకుమని. ఆవిడ కోటి కుంకుమ పెట్టాం, మనం ప్లాస్టిక్ పొట్టి పెట్టాం. ఏమైంది? నమశివాయ.
అజ్ఞానం అంటే అదే. ఆవిడకి ఇష్టమంటే ఆ పని నువ్వు చేయాలి. కదంబ వనవాసిని అంటే ఎక్కడ కడిమి పూల చెట్లు ఉన్నాయో అవన్నీ ఉండనియాలి. అందుకే ఆ పూలు పట్టుకొచ్చి ఆవిడ ఎత్తిమీ పోయమని కాదు అక్కడ. ఆవిడ ఏమంటున్నారు నామంలో స్పష్ట, కదంబ వనవాసిని అంటే ఆవిడ అక్కడ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇక్కడ పట్టుకొస్తున్నావు, అక్కడ దండం పెట్టుకో, ఆ తోట ఉందిగా, 10 మంది చూస్తున్నారు, పర్యావరణం బాగుంది, అందరు ఆనందిస్తున్నారు, ఆ తోటలో ఆవిడ ఉంటుందని చెబితే ఆ పూలు పట్టుకొచ్చి ఇక్కడ పోస్తే. పువ్వు చెట్టుకు ఉంటే కనీసం 2 రోజులు జీవంతో ఉంటుందండి, అది ఒక రోజు కాదు. తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేస్తే ఉత్తర క్షణం దాని జీవం పోయి ఓ 30 పూలు 30 పూలు పట్టుకొచ్చి అమ్మవారి నెత్తి మీద పడేసి. కానీ ఉద్దేశం ఇది, వ్యాస మహర్షి చెప్పినా ఎవరు చెప్పినా ఈ పూల తోటల్లో అమ్మవారు ఉంది, ఈ కొబ్బరి తోటలో అమ్మవారు ఉంది, మహాపద్మాటవీ సంస్థ అంట. మహాపద్మాలంటే పద్మం అంటే తెలుసు, మహాపద్మ ఆ పద్మాల యొక్క రేకులు ఎంత ఉంటాయంటే లలితా సహస్రం వ్యాఖ్యానంలో భాస్కర్ రాయలు చెబుతారు. తాటి మట్ట ఎంత ఉంటుందో అంతంత రేకులు ఉంటాయట పద్మ, అది మహాపద్మ. ఆ మణిద్వీపంలో ఉండే పద్మవనం అలా ఉంటుంది. అంటే ఎక్కడ మహాపద్మాలు పెద్ద పెద్ద పద్మాలు ఉంటాయో అక్కడ అమ్మవారు ఉందనుకో, నువ్వు దండం పెట్టుకుని అవి పోసి పట్టుకొచ్చి ఇక్కడ పారేయడం కాదు, అక్కడ ఉంది. నిజానికి అది మహాపద్మానికి అసలు అర్థం ఇక్కడ 1000 రేకుల సహస్రారం ఇచ్చుకుని ఉంది సార్ పద్మం ఇక్కడ. ఇది మహాపద్మ, మహాపద్మాటవీ సంస్థ. ఈ సహస్రార భాగంలో 1000 రేకుల పద్మం ఉంటుంది, అక్కడ అమ్మవారు ఉంటుంది అని తాత్విక. భౌతికంగా మహాపద్మం, ఇలా అన్నిటికీ తగిన వ్యాఖ్యానాలు ఉంటాయి. వాటిని కాస్త తెలుసుకుంటూ ఉంటే పూజా పురస్కారాల వల్ల నిజంగా గొప్ప ప్రయోజనం మనం పొందగలుగుతాం. ఇతర మతాల వాళ్ళకి ఎవ్వరికీ లేనటువంటి ఒక గొప్ప సౌభాగ్యం మనకుంది పూజలు పురస్కారాల రూపంలో, మన అదృష్టం అది. కానీ దాంట్లో ఔచిత్యం తెలియకపోతే దెబ్బ. అందుకని అన్నిటికంటే ముందుగా మనం నేర్చుకోవలసింది కంసుడిలాగా క్రౌర్యాన్ని చూపించకుండా ఉండడం. ఆ క్రౌర్యానికి మూలం భయమై ఉండడం కారణమవుతుంది. అంచేత ముందు ఆ భయాన్ని విడిచిపెట్టాలి. మన చిన్న చిన్నగా మనం పెంచుకుంటూ పోయిన భయాలే పెద్దవై ఆ భయంతో మనం ఏం చేస్తాము. అందుకని ఇవాళ కథాఘట్టం ప్రధానంగా అలాగే నడుస్తుంది. మథురా నగరంలో స్వామి ప్రవేశించాడు. బట్టలు ఇవ్వనటువంటి రజకుణ్ణి ఒక జల్లకాయ కొట్టి, మీ మహారాజును చంపడానికి వచ్చావరా, నువ్వేమిటి ఇక్కడ, నిన్ను దెబ్బ కొడితే వాడికి తెలిసి వస్తుంది, వెళ్ళి చెప్పుకో అని చెప్పి బట్టలు తీసుకున్నాడు. భక్తితోటి పూలమాలలు ఇచ్చినటువంటి సుధాముడు ఇచ్చిన దండలు ధరించి ఆయన కోరిన వరాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆయనే కాదు, మనం కూడా కోరుకోవలసిందే. నీ పాదక మొలసేవజు నీ పాదర్చకులతోడి నీ యమును నితాంతాపారభూత దయజును తాపసమందార నాకు దయసే జగదే. భగవత్పాదాలని అర్చించడం, భగవంతుడు సేవ చేయడం అంటే లోకము లోకమంతా భగవత్ స్వరూపమే అనుకుని సేవ చేయడం, గుళ్ళోనే కూర్చోవడం కాదు భగవత్పాద సేవ అంటే. ఆయన ఏమి నీ కోసం గాడు చాపలేదు అక్కడ, ఆయన పారసేవ చేయడానికి లక్ష్మీదేవి ఉంది, మనం అక్కర్లేదు. ఇంకెవరన్నా చేస్తే ఆవిడ ఊరుకోదు కూడా. భగవత్పాద సేవ అంటే భగవంతుడు ఎవరు, సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమఖ సమిష్టి వ్యష్టి రూపోద్వం పదార్థం సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమఖ. శంకరాచార్య వేదాంత నిండమం అనే అద్భుతమైన స్తోత్రంలో చెప్తా. సమిష్టి వ్యష్టి అని 2 మాటలు ఉన్నాయ్యా లోకంలో. మనం కూడా అంటాంగా మామూలుగా ఇది సమిష్టి భావం వ్యష్టి భావం. వ్యష్టి అంటే వ్యక్తి, వ్యక్తిగతం, ఇండివిజువల్. సమిష్టి అంటే సమాజానికి సంబంధించింది, సోషల్. నీ వ్యక్తిగతం కోసం నువ్వేం చేసుకుంటున్నావో అదంతా జీవుడు కోసమే, స్వార్థం కోసమే నీ కర్మఫలాలు నువ్వు అనుభవించి తీరాల్సింది. ఏమిటి అదే సమిష్టి భావనతో 10 మందికి ఉపయోగపడడం కోసం చేస్తే నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. ఇప్పుడు మానవ సేవ, మాధవ సేవ అని ఎందుకన్నారు, ఎందుకన్నారు. రోగంతో ఉన్నవాళ్ళకి సేవ చేసాం, అది దైవ సేవ. డబ్బులిచ్చి చేయించాం, డబ్బులిచ్చిన ఫలమే వస్తుంది, సేవ చేసిన ఫలం రాదు. వెళ్లల్లో సైతం జరుగుతున్నది అదే. ముసలాళ్ళు కూర్చోబెట్టి నర్సును బారేస్తున్నారు, దానికి ఇంత పరుసు బారేస్తే ఆ నర్సు వస్తుంది. నెలకు 10,000 15,000 ఆ నర్సుల ఖరీదు కూడా పారేస్తారు వాళ్ళు. ఇంకా మీకు ఇంకో ఘోరం జరుగుతుంది, మీకు తెలుసో తెలియదు. ఈ నర్సులందరూ వేరే మతం వాళ్ళు, సాధారణంగా వాళ్ళు వచ్చే శుభ్రంగా బైబిల్ చదివేస్తారు అక్కడ. ఈ 90 ఏళ్ళ వాడు మారిపోతే ఇప్పుడు దావాలు మార్చలేక మళ్ళీ మనం. పైగా ఆ మనసులో ఆ వయసులో ఏం చెబితే అది పట్టేస్తుంది మనసుకి, ఎందుకంటే ఏదో బాధ ఉంటుంది మీకు. ఎందుకంటే మా అమ్మగారు నేను ప్రార్థన చేస్తాను, చేయించామంటే అయిపోయినట్టే. ఇవి కూడా జరుగుతున్నాయి.
వాళ్ళు సేవ చేయడం వెనకాల ఈ ఉద్దేశం ఉంది, మనం గుర్తించుకోవాలి. ఊరికే సేవ ఎవరు చేయరు, అది ఏదో మనమే చేయొచ్చుగా. ఆ సేవ మనమే చేయొచ్చుగా. ఇంట్లో ఉండే అత్తగారికో మామగారికో సేవ చేయడం దైవ సేవగా భావించాలి. తల్లిదండ్రులు దేవుళ్ళు అంటే అత్తమామలు దేవుళ్ళు కాదండి, వాళ్ళు ఒకళ్ళ తల్లిదండ్రులేగా. అత్తగారికి సేవ చేస్తున్నాం, మామగారికి సేవ చేస్తున్నాం అంటే దైవ సేవ. లక్ష్మీనారాయణుడు సేవిస్తున్నాం, పార్వతీ పరమేశ్వరుడు సేవిస్తున్నాం. అప్పుడు మనం చదివే స్తోత్రం ఏదో చదవకపోయినా, చేసే పూజ ఏదో చేయకపోయినా, ఒకవేళ దీపం పెట్టడం కూడా మర్చిపోయినా వచ్చే నష్టం ఏంది, ప్రమాదం ఏంది? దీపంలో ఉండి మర్చిపోయాడు, బతికించి చేయలేదు కదా. అంచేత సమిష్టి భావన, నీ సొంతం, నీ శరీరం, నీకున్న ఆత్మీయ బంధాల కోసం అని కాకుండా, నీ స్వార్థం కోసం కాకుండా, ఏమీ ఆశించకుండా ఇతరుల కోసం మనం చేసిన ప్రతి పని దైవ సేవే. సమిష్టిరీశ్వరు వ్యష్టిర్జీవు. ఎప్పుడు వ్యక్తిగతం కోసం నువ్వు పాటుపడటం మొదలుపెట్టు, అప్పుడు జీవుడివి. ఇతరుల గురించి ఆలోచిస్తున్నావు, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నావు అంటే దేవుడివి. అదే భావన. అందుకని అదే నీ పాద కమల సేవజు, నీ పాదార్చకులతో నిజం. మన సాంగత్యం కూడా వాళ్లతోటి, ఆ భావాలు కలిగిన వాళ్లతో. లేకపోతే దీనికి వ్యతిరేకమైన భావాలు ఉండేవాళ్ళతో తరచు కూర్చోవడం, మాట్లాడడం మొదలెట్టాం అనుకోండి, క్రమంగా వాళ్ళు మనల్ని లాగేస్తారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారని, ఇంక వాడు మహావిజ్ఞాని కింద కనపడతాడు మనకి. ఆ నాస్తికత్వం బోధించేవాడు మహావిజ్ఞాని కింద కనపడతాడు. వాడు ఏదో సైన్స్ అంటూ మారిపడతాడు, అదేదో ఆకాశంలో చూడబండి, ఆ మాయలో పడిపోతాం మనం. అసలు మనిషికి దేవుడు అనే భావన ఎప్పుడొచ్చిందంటే, వీడు చెబుతాడు ఇక్కడ ఎప్పుడొచ్చిందో, దానికి ఒక లెక్క ఉందన్నమాట. మానవజాతి పురోగతిలో భయం ఏర్పడ్డాక దేవుడు ఏర్పడ్డాడు. మరి భయానికి ముందు దేవుడు లేడు. ఈ భయపడేవాడు ఎవడో కనిపెట్టమన్నాడు, తెలుస్తుంది. ఈ వెరుమూల సిద్ధాంతాలు చెప్పదు. మానవజాతికి మూలమే దేవుడైతే మళ్ళీ మనిషి పుట్టాక దేవుడు పుట్టాడు, ఆయనకేం కలవ మనిషి పుట్టాకపోవడం. ఇది తలతక్క సిద్ధాంతాలు ఇవన్నీ. ఇవో 4 సార్లు విన్నామను కూడా నిజమే అనిపిస్తుంది, కానీ అప్పటికి మనం కొంత ఏదో బాధలో ఉంటాం. కొన్ని పనులు జరగక, కొన్ని మొక్కులు తీరక ఉంటాం. అప్పుడు సరిగ్గా వాడు అప్పుడు వేస్తాడు మందు, అంతే అయిపోయింది. అంచేతనే వాళ్ళతో స్నేహం కాదయ్యా, భక్తులతోనే సాంగత్యం చెప్పాలి. అలాంటి వరాన్ని సుధాముడికిచ్చి, అంతే తప్ప ఆయన గమనించిన సుధాముడు, మాకు పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఏమో ఎంసెట్ రాశాడు, ఇవన్నీ అడగలేదు. అడిగితే ఇవ్వడా ఇచ్చాడు, అడిగిన వాళ్ళకి అవి ఇచ్చాడు. భగవంతుడు ఏది అడిగితే అది ఇస్తాడు. కానీ మన తెలివితేటలో ఉండేది, మన ప్రాప్తం ఏమిటి, మన బుద్ధి అలా పనిచేస్తుంది. అంటే సుధాముడు ఇంత నిష్కామంగా, నిన్ను సేవించడం తప్పితే నాకేమీ వద్దయ్యా అంటే ఎంత మంచివాడవయ్యా, అలాగే చూసుకో అన్నాడు. కానీ ఇంకొక అమ్మాయి, ఒక చిన్న పిల్ల, ఆయన ఆ కోరిక కోరిన అమ్మాయికి అప్పటికే 16 ఏళ్ళు. కానీ కుబ్జా, అబ్జాక్షిలా ఉండాల్సిన మనిషి కుబ్జ అయిపోయింది. శారీరకమైనటువంటి అవకాశం బాగా పుట్టి మరగుజ్జు మనిషి, చాలా అందంగా కనిపిస్తుంది చూడటానికి కానీ మరగుజ్జు. తల్లిదండ్రి చాలా బాధపడిపోతున్నారు, ఏ జన్మలో చేసిన పాపం, ఎలాగా ఇతరులకి పెళ్లి చేయడం ఎలాగా, అది ఏమి లేకపోతే ఇలా చూస్తూ కూర్చుంటాం ఆమె ఇలా జీవితాంతం, ఎన్నేళ్ళు వచ్చినా ఇలా ఉంది. ఈ కుబ్జత్వం ఎలాగైతే వచ్చిందో ఒక పాపం కారణంగా, మరేం పుణ్యం చేసిందో ఆ పిల్లగానే కృష్ణభక్తి కూడా వచ్చింది. చాలు, 100 కుబ్జత్వాలు వచ్చినా పర్వాలేదు, కృష్ణభక్తి ఉంటే జీవితంలో 100 రకాల శని పట్టినా పర్వాలేదండి. అశనిపాతం లాంటి మహాత్ముని యొక్క కరుణ మన ఏంది ఉంటే ఈ శనిపాతాలు మన ఏం చేస్తాయి. అందుకని భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు, ఆ దృష్టితో ఉండగల. అందుకని అమ్మాయి నమ్ముకుని ఉంది, కృష్ణుట్ట రేపల్లెలో ఉన్నట్ట, ఎప్పుడు ఇక్కడికి రాట్ట, వస్తే బాగుండు, మనం ఆరాధించే విష్ణుమూర్తి ఇప్పుడు కృష్ణుడిగా పుట్టేట, ఆయన యుగం ఉన్న కాలంలో ఉండడం మనకెంత అదృష్టం. పూజ తల్లిదండ్రుల సంస్కారం అయి ఉంటుంది ఆ పిల్లకి నేర్పదు. సుధాముడు కూతురు కాదు ఈ అమ్మాయి, వేరు. ఆయన అమ్మాయి కూడా కంసుని ఆస్థానంలో ఒక పని చేస్తుంది, అంతఃపుర స్త్రీలకి పుష్పమాల అలంకరణ చేయడం, బట్టలు తొడగడం, ఇవన్నీ కూడా దాన్ని శైలేంద్రి అంటారు. శరీరం ద్రౌపది దేవి విరాట పర్వంలో చేసిన పని అది, కాస్త దాసీల్లో కొంచెం ఏ గ్రేడ్ దాసిన పని, అందులో కూడా ఏబిసిడీలు ఉంటాయి, ఇందులో కొంచెం ఏ గ్రేడ్ శైలేంద్రి అంటే కాస్త గౌరవంగా చూస్తారు. వాళ్ళని గిన్నెలు గడగమని అవి ఇవి చేయమని చెప్పరు, ఇల్లు ఉడవమని చెప్పరు, అది వేరు. కేవలం మహారాణికి అంకితమే ఉంటారు మీరు. ఆవిడకి ఏదో స్నానం చేయించడం, వస్త్రాలు ధరింపు చేయడం, ఆభరణాలు పెట్టడం, అలంకారాలు చేయడం, ఈ పనుల్లో. అలాగా కుబ్జ కంసుని ఆస్థానానికి సుగంధ ద్రవ్యాలు పట్టుకెడుతోంది.
తిరిగి వస్తుంటే స్వామి స్వామి అని తలుచుకుంటోది. ఇంకా వచ్చినట్టు కూడా ఆవిడకి తిరిగి బలరామకృష్ణుడు అక్రూరి యొక్క రథం దిగి అప్పటికే వస్తున్నానక కంసుని ఆస్థానం చేసి కనపడ్డా. ఒక్కసారి భక్తిగా నమస్కారం చేసింది, ఇలా రమ్మన్నాడు ఆయన. ఇలా రమ్మని ఒక్కసారి ఏమిటి అంత భక్తి పెంచుకుని కూర్చున్నావు, ఇంతకాలం ఎలా ఉన్నామేమిటి అన్నాడు. నీ కరుణ లేక ఇలా ఉన్నాను స్వామి, నన్ను అనుగ్రహించమ. చక్కనైన చిత్త జన్ము బాణము క్రియా, ఒక్కసారి ఇలా రమ్మని ఆ కుబ్జని స్వామి తన కుడి పాదాన్ని ఆమె ఎడమ పాదం మీద పెట్టి ఈ గవద కింద చెయ్యి పెట్టి ఇలా పట్టుకుని పైకి ఇలా లేపాడు. బంగారపు తీగ లేచినట్టు లేచింది పైకి. నీకెందుకు ఉంటుంది నన్ను నమ్మిన తర్వాత నేను చూడను అని ఎంత అందంగా తయారైందంటే ఈ కుబ్జ నిజంగానే అభ్యాక్షిగా తయారైంది. చక్కనైన చిత్త జన్ము బాణము క్రియ, కొమరు మిగిలి పిరుదు కుచయుగంబు, సుంపు జేయ తరుణి సుందరమూర్తి జై కమల నయను జూచే కాంక్షతోడా, కమల నయను జూచే కాంక్షతోడా. చక్కనైన చిత్త జన్ము బాణము క్రియ, చిత్త జన్ముడు అంటే మన్మధుడు. మన్మధుడు 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 అని ఎక్కడ ఒక మనిషి లేడు, ఒక దేవుడు కానీ గమనించండి, ఎక్కడ వాడికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఏమీ లేవు, ఏ ఓటర్ లిస్టులో వాడి పేరు లేదు. అందుకే వాడి పేరు మన్మధుడు, మనోజుడు, భావజుడు, చిత్తజుడు. ఇక్కడ చిత్త జన్ముడు ఏమిటి, ఇంతకీ మన మనస్సుని మధించేటువంటి ఓ పిచ్చి కోరికనే మన్మధుడు అన్నారు. మన్మధదీతి మన్మథ, అంతకంటే ఏం లేదు. మనస్సును మధించే ఓ పిచ్చి కోరిక, కాల కోరికలు ఉంటాయి మరి, కానీ అన్నింటిలో కామవాంఛ బలి ఇవి. ఏదో ఒక వస్తువు కావాలి, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఏదో డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే ఇవి కొంతవరకు ఉంటాయి, కొంతవరకు పోతాయి, కాస్త తట్టుకోవచ్చు, కొంత కొనాడు వాయిదా వేయచ్చు, మనస్సుకు నచ్చకపోవచ్చు. కానీ ఈ లైంగిక వాంఛ అనేది ఎంత ప్రమాదమైంది అంటే ఈ పురుగు మనస్సులో ప్రవేశిస్తే ఇక ఆడది మొగాడు ఎవరు తినగా ఉండరు అసలు. అందుకని మన్మథ అనేటువంటి మాట దానికి పెట్టారు ఆ వాంఛ. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి యువతరం ప్రధానంగా, మన్మధుడు కామదేవుడు, ప్రేమదేవుడు కాదు. కామదేవ కామపాల కామీ కాంత కృతాగమక అని ఉంటుంది. కామదేవుడు ఆయనే, కామపాలుడు ఆయన, ఆ కోరికను పాలించేవాడు కామీ, ఆ కామానికి లోనయ్యేవాడు కూడా ఆయనే అని గమనించండి. సహస్రనామాల్లో కామానికి లోనయ్యేవాడు ఆయనే, ఆ కామాన్ని సంరక్షించేవాడు ఆయనే, ఆ కామాన్ని తీర్చేటువంటి భావాన్ని కలిగించేటువంటి కామదేవుడు ఆయన. మళ్ళీ కామహ కామకృత్ కాంత కామ కామప్రద ప్రభువు, కామహ కామాన్ని హరించేవాడై, కామకృత్ ఆ కోరికను కలిగించేవాడై. అంటే సర్వము ఆయన భగవన్మయంగా జరుగుతోంది, ఇందులో మనం నిమిత్త మాత్రం అనుకుంటే ఆ కోరిక ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, ఏదైనా ఓ పురుగు అందమైన ఆడవాళ్ళనో మగవాళ్ళనో చూడగానే మనకేదో మనస్సులో ప్రవేశించగానే వారు ఇలా చూశారు వీరు ఎలా చూశారు, ఓసారి మాట్లాడితే ఏమవుతుంది నెంబర్ తీసుకుందామా అని మాట్లాడుతూ ఉంటాను. ఇదే అనవసర వ్యవహారం. ఈ పనులు నువ్వు చేయకు, ఆ కోరిక దాని అందరూ అదే ఆగిపోతుంది. మనం దానివో పేర్చి చేర్చి తీర్చి చివరికి పరిమార్చి నన్ను చూస్తే అందరూ ఇలాగే చూస్తూ ఉంటారు అవుతుంది. ఇలా నలుగురు చూస్తారు, ఐదో వాళ్ళకేసి మనం చూస్తాం జైలుకెడతాం. నలుగురు చూసేసరికి పెరుగుతుందిగా అహంకారం మొగాడికి, నేను పెద్ద అందగాడిని, అందరూ చూస్తూ ఉంటారు నాతో మాట్లాడతారని చెబుతూ ఉంటాడు గొప్పలు. వీడికి ఎవరి మీద కొడుకుతుంది ఎప్పుడో వ్యామోహం, అప్పుడు ఆవిడ లొంగదు, అప్పుడు అహంకారానికి లోనవుతాడు, మొత్తం చరిత్ర బయటపడుతుంది. నమశివాయ శ్రీమతి రమారమణ గోవిందో హరి అలాగే వేస్తాడు భగవంతుడు శిక్ష సరిగ్గా ఈ కామవాంఛ ఉన్నవాడు. ఏ వాంఛ వల్ల మనం ఏదో గర్విస్తున్నామో ఆ వాంఛ వల్లే చెంపదెబ్బ కొట్టిస్తాడు. ఏ కోరికైనా అంతే, డబ్బు బాగా డబ్బు పిచ్చి పట్టింది అనుకోండి, ఎవరికైనా ఒకడు ఉంటుంది అలాగే బంధువులతో పోల్చుకుంటాడు ఎంతసేపు వాళ్ళకి ఎంత ఉన్నాయి మనకేమున్నాయి అంటూ. వాడికి బాగా భగవంతుడు 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తాడు. తర్వాత పనికిమాలిన హీరోని పెట్టి సినిమాలు తీస్తాడు వరుసగా ఓ 10 దెబ్బ అయిపోతాడు. ఇంకంతే సినిమా రంగమేకే కొన్నది, లేదా రాజకీయాల్లో ప్రవేశిస్తాడు, అది వస్తుంది ఇది వస్తుందని ఖర్చు పెట్టేస్తాడు. ఏ హీరో చివరికి మృత్యువు తప్ప మొత్తం పోతాయి. ఎందుకు ఇంత కష్టపడి సంపాదించాలనుకుంటే, కష్టపడి సంపాదిస్తే పోవండి, ఖచ్చితంగా ఈ డబ్బు అపనంగా వచ్చింది కాబట్టి పోయింది. కష్టపడి సంపాదించిన సొమ్ము పోవడం ప్రశ్న లేదు, దాన్ని ఎప్పుడు భగవంతుడు కాపాడతాడు. కానీ అనేక రకాల వ్యాపారాలు చేసి విపరీతమైన లాభాలు వేసుకుని మనం సంపాదిస్తే అది అపనంగా వచ్చినట్లే, కష్టపడలేదు. అక్కడ నువ్వు కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కార్మికులు కర్షకులు, వాళ్ళకి ఏమి ఇచ్చావు, ఒట్టి జీతాలు ఇచ్చావు, మిగిలిన లాభం అంతా మనం కొట్టేశాం. అక్కడ ఓ రంగు రెస్టారెంట్ బిల్డింగ్ పైన ఎక్కి వాడు కింద పడిపోతే ఎవడికైనా ఎవడండి దిక్కు, వాడికి ఏమిస్తున్నామంటే జీతం ఇస్తున్నాం. కానీ ఈ రియల్ ఎస్టేట్ చేసిన పెద్ద మనిషి అడుగు 500 100 1000
2000 ఇంకా ఈ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు అలా పెంచే రిస్క్ ఎవరిది ఆ రంగులు వేసేవాడి ఆ గోడ కట్టేవాడి అవన్నీ తీసేవాడి వాడు ప్రాణాలు పోతే వాడికి ఇచ్చే జీతం అంతా ఈయన పొందే లాభం ఎంత లెక్కలేసుకుంటే తేలిపోయా కమ్యూనిజం అక్కడి నుంచే పుట్టింది తప్పేం లేదు వాళ్ళ మాటలు భౌతికమైన తారతమ్యాలు బయటపడాలంటే ఇప్పటికీ అదే దిక్కు పెట్టుబడి పెట్టే పెట్టుబడికి వడ్డీ తీసుకోవాలి లాభం వేసుకోవచ్చు ఎంత లాభం మొత్తం మిగిలినంత మందే అంటే అందుకే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాగా తయారవుతున్నారు వ్యాపారం సామాజిక సంక్షోభం రావడానికి సిద్ధంగా ఉంది మొహమాటమేం లేదు గుళ్ళో కూర్చుని ఎడం చేత్తో హెచ్చరిక చేస్తున్నారు ఈ లాభసాటి వ్యాపారాలు ఇలాగే పెరిగితే ఏ ఇళ్లలో ఎవళ్ళం సుఖంగా ఉండలేము ఇళ్ల మీద దాడులు జరుగుతాయి ఎందుకంటే పేదవాళ్ళలో అసూయ విపరీతంగా పెరుగుతుంది మన ఎందుకు రావట్లా మనకెందుకు రావట్లా వాడు ఎందుకు బాగున్నాడు వాడి సంగతి చూడాల్సింది రైళ్లలో దాడులు ఇళ్లలో దాడులు పొద్దున్నే పొరపాటు గొలుసు మెడలో వేసుకుంటే దాడి ఎందుకు జరుగు విపరీతమైన బాధ కలుగుతుంది ఎందుకంటే ఇంత కష్టపడినా వాడు వాడు కొడుకెళ్ళి ప్రభుత్వం బడిలో చదువుకోవాల్సింది వాడు కాన్వెంట్లో చేరే యోగం లేదు వాడికి మరి వాడు శుభ్రంగా ఏసీ క్లాస్ రూమ్ ఏసీ బస్ మొత్తం పెడుతుంటే వాడికి మండిపోతుంటే వాడు అబ్బాయికి నేను చేసిన పాపం ఏమిటి వాడు చేసిన పుణ్యం ఏమిటి మనం ఏదో ఖర్చు చెప్పేసడానికి పూర్వజన్మలో పాపం చేసి ఇవన్నీ మన నమ్ముతాం వాడు నమ్మడం తేడా ఇది అంచేత ఖచ్చితంగా జమీందారుల్లో ధనవంతుల్లో ఈ ధోరణిలో మార్పు రావాల్సిందే ఆధ్యాత్మికత జమీందారుల కోసం కాదు నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఆధ్యాత్మికత బలహీనుల కోసం పేదవాళ్ళ కోసం బాధలు పడేవాళ్ళ కోసం అందుకని బాగా డబ్బు మరిసిపోయిన వాళ్ళ కోసం కాదు ఆధ్యాత్మికత దేవుడు గుడి అని దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళ కోసం అసలే కాదు అది తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇగో ఈ మనస్సులో పుట్టేటువంటి వాంఛలే డబ్బు అయినా సరే స్త్రీ అయినా సరే ఓ వ్యసనాలైనా సరే ఏదైనా సరే అది మనస్సును బాధిస్తుంది అందులో ఈ లైంగిక వాంఛ మరి అందుకని ఆ మనమధులు ప్రయోగించే బాణాలు సరిగ్గా ఐదు ఉంటాయి అరవింద వసోకంచ చూతం జనవ మల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణ శశాయకా అరవిందం అశోక పుష్పం మల్లె పువ్వు కరువు పువ్వు ఇవన్నీ కాస్త ఆ తోటల్లోకి మనం పెడితే కాస్త శృంగార భావాలు పెరుగుతాయి అందుకని కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయిని ఇవన్నీ ధరించమన్నారు అప్పుడు పెరగడం అవసరం 60 ఏళ్ళు అయ్యాక ఆగడం అవసరం దేనికైనా ఓ లెక్క ఉంటుంది కదా అప్పుడు ధరించమన్నారు సరే ఇప్పుడు గొడవ లేదు మన ఆడవాళ్ళు అప్పుడు ధరించట్లా ఇప్పుడు ధరించట్లా మొత్తం అన్ని భోజమోహాలే ఉన్నాయి తలలో పూలెట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇంత రబ్బర్ బ్యాండ్ బారేయడమే ఓ సైకిల్కి బారేసింది ధరించాలి సౌభాగ్యం ఉన్నప్పుడు కొత్త పెళ్లి కూతురు పెళ్లి అయిన వాళ్ళు కనీసం 60 ఏళ్ళు దాటినా ధరించాలి మొత్తం ఏదో అందరూ ధరిస్తారు తప్పే ఉండాలి ఆభరణాల సంగతి వీరు పూలు ధరించడానికి అది చాలా సౌభాగ్యం అది ధరించాలి అవి అనేక రకాల రోగాలకి మందులు కూడా ఎందుకంటే ఆడవాళ్ళు వాటిని కొప్పులో వెనకాల ధరిస్తారు మాకు మెడలో బారేస్తున్నారు తేడా అది దానికి దీనికి చాలా తేడా ఇక వాళ్ళకి జుట్టు ఎంత పొడుగుంది ఇప్పుడంటే లేదు కానీ పూర్వం ఉండేది బాగా ఇప్పుడంతా కొత్తిమీర కట్టే ఏముంది చూడటానికి అటు వేసినా ఒకటే ఇటు వేసినా ఒకటే ఇంకా పూలు ఎక్కడ పెడతా అందులో చెంపపిల్లి పెట్టి ఎందుకే చూడలేదు పూర్వం ఇలా ఉండే వెనకాల పైగా దానికి నూనె రాసేవారు చిక్కు తీసేవారు నూనె రాసేవారు అప్పుడు పెట్టేవారు అప్పుడు పూలు బాగా పనిచేస్తాయి అప్పుడేం పురుగులు ఉండమండి ఇంక అందులో పోతే మొత్తం ఆ స్థితి వేరు ఈ స్థితి అందుకని ఆడవాళ్ళు వేసుకొస్తున్నారు మగాళ్ళు వేసుకొస్తారు దీనికైనా ఓ పద్ధతి అలా 5 బాణాలు ఇవి పూల బాణాలంటే మీరు ఆలోచించారు మన్మధురని ఒక వ్యక్తి ఉండి ఇక కూకటపల్లి బస్ స్టాండ్లో నిలబడి బాణాలు వేస్తూ ఉంటాడా పట్టుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బారయ్యాం ఏముండదు ఇవి శృంగార భావాలే మన మనస్సు మీద పడే ప్రయోగాలు ఆడవాళ్ళని చూసినా మగవాళ్ళని చూసినా అందమైన వాళ్ళని చూడగానే మన మనస్సులో కలిగే భావాలు ఉన్నాయి అదే మన్మత భావన అది కలిగిందంటే నిలబడలేడు కూర్చోలేడు లేవలేడు ఇంక అంతే దానికోసమే ఎడుస్తాడు మొత్తం ఆస్తులు నాశనం అయిపోయినా సరే సంసారం బుగ్గ అయిపోయినా సరే అందుకని ఆ బాణాలు ప్రయోగిస్తాడు వాడి ఆ బాణాల బారిని పడకుండా మనం జాగ్రత్త పడాలి ఎందుకు ఇంత ఇంత చేసి మన్మతులు ఎవరు లక్ష్మీనారాయణ కుమారు ఆయన ఆశ్రయిస్తే వీడు మంజుడికి ఎందుకు వస్తాడండి వాళ్ళ నాన్నగారికి చెప్పుకున్నాగా గొడవడి ఇక్కడ అవన్నీ చిత్తజన్మ బాణము ఒక అరవింద బాణము అశోక బాణము నవమల్లికా బాణము అన్నంత అందంగా తీర్చిదిద్దాడు కుష్ఠుడు ఈ దవడ కింద అలా చేపెట్టి పైకి కొమరుమికి పిరుదు కుచయుగంబు అన్ని రకాల అవయవాలు పుష్టి ఉండే చోట పుష్టి తుష్టి ఉండే చోట తుష్టి ఉండే విధంగా తీర్చిదిద్దాడు సొంపుజేయ తరుణి సుందరమూర్తి అయి కమల నయను చూచే కాంక్షతోడ అలా సొంపు మీదగా అవన్నీ తీర్చిదిద్ది సుందరాంగిగా చేయగా నీకు ఇదే కదా బాధ ఒక్కది ఒక మాటతో అయిపోయింది ఏముంది దీనికి అంత బాధపడతావు నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎవ్వరికి నేనేమి ఏ బాధ ఉండనేమని నా లక్షణమేది అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యకం
ఇతర చింత లేకుండా నన్ను జపిస్తున్నావు నా స్మరణ చేస్తున్నావు కుబ్జా నిన్ను కాపాడకపోతే నేను దేనికి అవతరించింది దేనికి అందుకే భగవంతుడు నాలుగు రకాల భక్తుల్ని అనుగ్రహిస్తాట అర్ధార్ధి జ్ఞాని జబర్దర్ సభ అంటారు భగవద్గీత జిజ్ఞాసు అర్ధార్ధి జ్ఞాని జబర్దర్ చతుర్విధా భజంతి ఇమాం జన సుకృతనోర్జున నాలుగు రకాల భక్తులు ఉంటారయ్యా జ్ఞానం కలిగిన వాడు ఉంటే పక్కన పెట్టు ఏదో కోరికలతో చేస్తారు కొంత జిజ్ఞాసువులు చేస్తారు రకరకాల కోరికలతో చేస్తారు వాళ్ళు కూడా నేను కొంచెం తీరుస్తాను ఎందుకని మనకి రకరకాల వ్రతాలు నోములు ఉన్నాయి అవి సత్యం అందులో అబద్ధమేం లే కోరిక తీరుతుంది ఎలా చేయాలి అవి ఎలా చెప్పారో అలాగే చెయ్యాలి ఎర్రపు అంటే ఎర్రపువే శుక్రవారం అంటే శుక్రవారమే లెక్క లెక్క నోములు వ్రతానికి వర్తిస్తుంది అదే వ్రతం అదే నోము అదే పూజ నిష్కామంగా చేస్తే కోరిక లేకుండా చేస్తే ఈ నిబంధనలు ఏవి వర్తించవు ఎంత గొప్ప విషయం అది నిష్కామంగా చేయడం అలా క్రమంగా మన మనస్సుని అలా అలా తీసుకుంటూ వెళ్ళాలి ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ ఆర్తితో ప్రార్థించినా నేను కాపాడతాను అర్ధార్థి ఏదో పెళ్ళిళ్ళు ఉద్యోగాలు చదువులు ఏవో రకరకాల కోరికలతో చేసినా నేను తీరుస్తాను ఎందుకంటే లేకపోతే ఆ మార్గంలోకి రాడు కొన్ని కోరికలు తీరితే కానీ నమ్మకం కలగదు కదండి ఎవరన్నా మానవుల్ని మనం నమ్మాలన్నా పెద్ద మనుషుల్ని మనకేదో ఆయన ఉపకారం చేసి ఉంటారు కదా లేదా ఎందుకు నమ్ముతాం అంత ఆపద వచ్చినప్పుడు ఆయన కాకపోతే ఎవరు కాపాడారండి నాకు అనవసరం నాకు ఆయనే దేవుడు అంటాం అంటాం మరి తప్పే ఉంది ఆ చేసాడు ఆ నమ్మకం మనకు కలిగింది దేవుడేనా అంతే అది అర్థార్థి కోరికలు తీరుస్తాడు జిజ్ఞాసు అంటే మా ఓటుగా జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక మాకేముంటుంది ఇంకా ఆ కోరిక ఉండబట్టే రకరకాల పుస్తకాలు చదువుతున్నా చెప్తాం మమ్మల్ని ఆయన బాగా కాపాడతాడు మాకు కావలసిన పుస్తకాలన్నీ మా ఇంటికి వచ్చేలా చేస్తాడు మాకు ఏమైనా అనుమానాలు ఉంటే మాకు స్ఫురిస్తూ ఉంటాయి వెంటనే అంత బడాయి కోసం చెప్పచ్చు ఆ అనుమానం ఉండి ఏమిటో ఏమిటో తెలియట్లా ఏమిటో తెలియట్లా అని పడుకుంటే తెల్లారిసరికి స్ఫురించడం నేను చాలాసార్లు చూసాను ఎందుకని మనం అదే చేస్తూ ఉన్నప్పుడు కోరిక మీద ఉన్నవాడు ఆ కోరిక గురించి ఉన్నట్టే జిజ్ఞాసు అయిన వాడు నాకు తెలియాలి నాకు ఎందుకు ఉపనిషత్తు వాక్యానికి నాకు ఎందుకు అర్థం తెలియట్లా ఆయన ఇలా చెప్పారు ఆచార్యస్వామిని ఇలా చెప్పారు ఏది నిజం అని అదే జాస్తితో పడుకుంటే కలయనా కల్పించి భగవంతుడు తెలియజేస్తాడు లేకపోతే మర్నాడు మనం పారాయణకి పెట్టుకునే పుస్తకాలు ఉంటాయి చూడండి చదివి అందులో దొరుకుతుంది విచిత్రంగా నేను చాలాసార్లు చూశాను ఈ సందర్భంలో ఇందులో దొరికింది ఏమిటి అనుకున్నా అంతే ఎందుకంటే మనం చిత్తశుద్ధితో అమ్మవారిని ప్రార్థించాం నాకు తెలియట్లేదు మా బొరపాడైపోతుంది అని పడుకుంటే తెల్లారిపోతే స్నానం చేసి కాస్త పుస్తకాల దగ్గర కూర్చుంటే ఆ చదివే భాగవతంలోనో ఆ చదివే కుమార సమూహం కావ్యంలోనో లేదా శంకరాచార్య సాహిత్యంలో ఎక్కడో వచ్చాడు దానికి జవాబు దొరకడం నా అంతటి నేను చాలాసార్లు చూశాను ఆశ్చర్యపడి అమ్మవారి కన్నీళ్లతో దండం పెట్టుకున్నాను ఇంక నిన్ను అడగాలి తప్ప లోకంలో ఎవరిని అడగాల్సిన పని నాకు లేదమ్మా ఆంధ్రలో దొరకడం ఏంటంటే ఆ జిజ్ఞాసు అదే దొరుకుతుంది ఖచ్చితంగా ఇక మిగిలింది జ్ఞాని అది చాలా గొప్ప లక్షణం తేషాం జ్ఞాని నిత్యయుక్త అంటాడు భగవద్గీత నాలుగు చెప్పి వీళ్ళందరిలోకి నాకు బాగా ఇష్టమైన వాడు ఎవడంటే జ్ఞాని అన్న ఏ కోరిక లేనివాడు ఏకాంతంలో ఉంటాడు ఎవరి సాంగత్యాన్ని కోరడు మనస్సును నాకే అంకితం చేస్తాడు ఆత్మస్వరూపంగా సమస్తాన్ని దర్శిస్తూ ఉంటాడు అర్జున వాడు ఉన్నాడే వాడికంటే నాకు ఇష్టమైన వాడు లేడయ్యా వాడంటే నేనే అనడండి ఇక నాకు వాడికి తేడా ఇది ఆ జ్ఞాని స్థాయికి మనం చేరుకోవాలి ఏదో కోరికలు తీరుతున్నాయి కదా ఇంకో పది కోరికలు వాళ్ళ ముందు పెట్టడం కాదు ఈ పిచ్చిలో పడు అందుకే ఇక్కడ చూడండి సరిగ్గా అమ్మాయికి ఆ కోరిక తీరగానే ఏమనిపించింది తెలుసా కాంక్షతోడ చూచి ఆయన కేసు చూసింది కాంక్షతో అంటే పెళ్లి చేసుకోమనే స్వామివారు ఇప్పుడు ఇరుకున పడ్డా ఓయ్ బాబోయ్ ఇది ఏదో మరుగుచ్చు కదా నేను సరి చేస్తే మొత్తం నాకు వెనకాల పడేరు ఇప్పుడు ఈ ఆధార్ కార్డు ఎక్కడ చూడాలి వెనక ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంకా ఈయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇప్పటి వరకు మొట్టమొదటి పెళ్లి ఇదేనా చేసుకోక చేసుకోక చేసుకుందాం ఇది ఎక్కడ కూడా అని స్వామి అలా చూసినా సరే అమ్మాయిని నేను కంస సహా సంహారం కోసం పెడుతున్నానమ్మా రాజకార్యం మీద వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వస్తాను చూద్దామని మళ్ళీ కనపడలేదు విడిపోయాడు అలాగే అట్నుంచి అంటే బస్ స్టాండ్ ఎక్కి మళ్ళీ ఇలా కనపడితే ప్రమాదాలు ఇవ్వండి అంచేత భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు అందరికీ ఒకే రకమైన కోరిక తీర్చడు ఇదే కోరికని 16,000 మంది క్షత్రియకాంతలు అడిగితే తీర్చాడు పెళ్లి చేసుకున్నాడు ఇదే కోరికతో రుక్మిణీదేవి ప్రార్థిస్తే వచ్చి దెబ్బలాడి యుద్ధం చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు ఇదే కోరికతో సత్యభామ ప్రార్థిస్తే వాడు నాన్నతో తగాదా పడి మరీ పెళ్లి చేసుకున్నాడు అదే కోరిక కుర్చో కోరితే ఇప్పుడే వస్తారని బట్టి కనపడ్డా అది అంతే ఆవిడ ప్రాప్తం అంతవరకు
నువ్వేదో ప్రార్థన చేసావు అయిపోయింది ఇంక మళ్ళీ మొత్తం ఇంట్లో ప్రవేశిస్తానంటే ఎలాగ అంతే అక్కడ అంటే ఎవరికి ఏది ప్రాప్తం ఉందో అంతవరకే వస్తాయి ఇప్పటికి ఈ కార్యక్రమాలన్నీ ముగించుకునేసరికి ఆయనకి ఆ రోజు సాయంత్రం అయ్యింది సూర్యాస్తమయమైంది చంద్రోదయమైంది పోతన గారు ఇక్కడ చాలా అద్భుతంగా చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు మన కవులు సమాజానికి ఏదైనా ధర్మం చెప్పాలన్నా కూడా వర్ణన ద్వారా చెబుతారు కావ్యంలో గొప్పతనం కావ్యంలో కథ చెబుతూనే ఏదో వర్ణన చేస్తున్నట్టుగా చేస్తూ ధర్మాన్ని చెప్పేస్తారు ఎందుకంటే మనస్సుకి ఇష్టం అవుతుంది మనకి మామూలుగా మీ శీలాన్ని మీరు కాపాడుకోండి స్త్రీలు పురుషులు అందరూ భార్య భర్తకు అంకితమై ఉండాలి భర్త భార్యకు అంకితమై ఉండాలి సంసారం అంటే అలాగే ఉండాలి వేరే ఆలోచన ఉండకూడదు అంటే ఇలాగే చెబుతారు అంటారు అంతే ఓ దండం పెట్టేస్తారు ఆయన చూస్తే అన్నం పెట్టుకో అమ్మా పుణ్యం అని ఉండరు చెప్పినట్టు ఉండరు దండం పెట్టుకుంటారు చాలామంది భక్తులు అభిమానులతో వచ్చే ఇబ్బంది ఇది ఆ చెప్పిన మాటల్ని గ్రహించి ఆచరించడమే ముఖ్యం నమస్కారం పెట్టడం అది మంచిది దాని గురించి ఏం కాదు కానీ అదే ప్రధానమని భావించారు ఇంత కష్టపడి ఎవరైనా మహానుభావుడు ఎవరు చెప్పినా దాని ఆచరణ కోసం ఆ ఆచరణలో పెట్టడం అనేది ప్రధాన ఆచరణలో పెట్టేవాడు కనపడినా కనపడకపోయినా నమస్కారం పెట్టినా పెట్టకపోయినా పెద్ద విషయం కాదు ఆ ఆచరణశీలత అనేది మనకి తక్కువ కావడం వల్లే ఇతర దేశాల కంటే చాలా విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం మొహమాట మీద చెప్పడం ఇన్ని కబుర్లు చెబుతామని అక్కడ ప్రసాదం మొదలు పెడితే నాలుగు లైన్లు కడతాం ఒక లైన్ కాదు ఒక లైన్ ఏదో ఉంది వెనకాలకి వెళ్ళిపోవచ్చుగా వెళ్ళాం పైగా అవసరమైతే చైర్మన్ గారిని పిలిపించి రికమెండేషన్ చేయిస్తాం అక్కడ ఆయన మన కూడా పెట్టుకుని తీసుకెళ్ళాడు పక్కన లైన్లో నిలబడిన భక్తులు మండిపోతుంది ఇక్కడ కూడా రాజకీయాలు మొదలయ్యాయి ఇంత చేస్తే గుప్పటి ప్రసాద్ కాస్త ఆలస్యంగా తీసుకుంటే ఏమైంది ఇదే మనం నేర్చుకోవాలి ఈ క్రమశిక్షణే మనం నేర్చుకోవాలి దేవుడు ప్రసాదం కోసం ఎగబడుతున్నామంటే దేవుడు ఏం మనకు అర్థమైనట్టు వరుసలో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిలబడండి ఒక లక్ష మంది నిలబడినా అందరికీ అందుతుందండి అరగంట గంటలో అంత వరుస వెళ్ళిపోతుంటారుగా మనకి చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు చూడండి ఒక కారు ఇలా ఉంటుంది పక్కన ఇంకో కారు ఉంటుంది వీడు దుంపదగా మోటార్ సైకిల్ వాడి రెండింటి మధ్యలో పెడతాడు ఎలా వస్తాడండి అక్కడికి అది అమెరికాలో అయితే తోలు తీసేస్తారు పట్టుకుని మనం వాళ్ళని ఆక్షేపిస్తాం లేచి తీశారమ్మ లేచేం కాదు వాడు చాలా మంచివాడు ఆ క్రమశిక్షణే మనం నేర్చుకోవాలి అది మనకు అసలు బొత్తిగా లేదు మన పని మందంటే ఎవడ ఏమైనా కానీ పోలీసు వాడు ఉంటే ఒకవేళ వాడి కేసు చూస్తాం లేకపోతే ఏమైనా 10 రూపాయలు రొంగుతాడో కూడా ఆలోచిస్తాం వాడక్కడ లేడు అంటే దిమ్మను గుద్దేసి వెళ్ళిపోవడం మళ్ళీ మనం అంతా వ్రతాలు చేస్తాం పూజలు చేస్తాం చాలా గొప్ప కబుర్లు చెబుతాం ఇంత బొట్టి ఎడతాం పైన అందరూ కనపడేలాగా ఈ బాహ్య చిహ్నాలు బొట్లు వీటన్నిటికంటే లింగములకు జ్ఞానప్రదత్వకరణము గలదే అంటాడు భారతంలో ఓ చోట భీష్ముడు ధర్మరాజు చాలామంది అడ్డబొట్లు నిలువు బొట్లు పెట్టి చాలా హడావుడు చేస్తారయ్యా ఒళ్ళంతా బొట్లు పెట్టేసి కానీ లింగములకు అఖండ జ్ఞానప్రదత్వకరణము గలది లింగములు అంటే చిహ్నములు ఈ బయట పెట్టేటువంటి చిహ్నాలన్నీ ఉన్నాయి కాషాయం కానీ కమండలం కానీ దండం కానీ బొట్లు కానీ ఏవైనా సరే ఇవి ఏవి అఖండమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేవు ఆ జ్ఞానం ఆయనకు ఉంది అనడానికి ఇవి చిహ్నాలు కావు స్పష్టంగా చెప్పాడు మాత్రం వీటికి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు ఒక ఆచార సంప్రదాయంగా కొన్నిటిని పాటిస్తాం ఏది పాటించాలో ఆ క్రమశిక్షణ పాటించాలి నిజంగా మనం దైవభక్తి ఉన్నవాళ్ళ మీద ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు ఎక్కడం కోసం కొట్టుకోవాల్సిన పని ఏంటండి ఉన్నదేమో ఆరుగురా ఆరుగురు ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు జేబు కొట్టేయాలంటే మరి కొట్టేయరు మరి అప్పుడే సందు అందులో 5 బస్సు ఎక్కడానికి వెళ్ళారు ఒకడు ఈ పని మీద వెళ్ళాడు ఎందుకంటే కళ్యాణం కోసం ఒకడు వస్తే కనవేయడం కోసం ఒకడు వస్తాడని సామెత ఎవడు పని వాడు చుట్టూ వాడు చేశాడు భగవంతుడు వాడిని అనుగ్రహించాడు చాలా కష్టపడుతున్నాడు వాడు జేబు దొరకపోద్దు నుంచి అదే మనం వరుసగా 6 కదా 60 మంది పోనీ వరుసలోనే బస్సు ఎంతవరకు సరిపోయిందో అంతవరకు సరిపోతుంది తర్వాత ఎక్కుతాం ఏమైంది ఇంకో బస్సు వస్తే లేదా మానేస్తాం మనసులో నీతి ఏమైంది పద్ధతి ఏమైంది ఈ క్రమశిక్షణ లేకపోతే చాలా ఈ క్రమశిక్షణ సచ్చీలం సత్ప్రవర్తన అనేవి నేర్పడానికి మన కవులు చంద్రోదయాన్ని కూడా ఎలా వర్ణిస్తారో చూడు చంద్రోదయం కాగానే పద్మాలు ముడుచుకుంటాయి పద్మాలకి సూర్యుడికి ఒక అనుబంధం పద్మిని అంటారు అందుకని అందుకే సూర్యుడిని పద్మిని ఛాయోషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః సూర్యనారాయణ మూర్తికి పద్మిని ఛాయా ఉష ఇలా చెబుతారు సంజ్ఞ సంజ్ఞ పద్మిని ఛాయోషా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తినే నమః ఏమిటిది నలుగురు భార్యను చేసుకుని ఆయన సంసారాలు పెట్టు కూర్చున్నాడా సంజ్ఞ అంటే మేలు కొలపడం అమ్మా
మీరేంటి పిలవడం సౌజ్ఞ మేరు పలపడం సూర్యుడు ఉదయించిందే మనం లేవంగా ఉదయిస్తేనే లేవరాయి ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు లేచేవారు చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు అది కూడా అలారం పెట్టుకుని మళ్ళీ దాంట్లో స్నూజు నొక్కి తర్వాత లేచేవారు అందుకని సౌజ్ఞ ఆ తర్వాత ఛాయ సూర్యుడు ఉన్నప్పుడేగా నీడబడేది అందుకని సూర్యునికి ఛాయ భార్య భార్య ఛాయలా ఉండాలి అంటే అర్థం అది భర్తను అనుసరించగా మనిషి ఉన్న చోటే నీడ ఉంటుంది భర్త ఉన్న చోటే భార్య అంతే అందుకని ఛాయ ఆయనకి భార్య సూర్యుడు ఉంటేనే ఛాయ ఉంటుంది లేకపోతే ఛాయ కూడా ఉండదు ఛాయ ఛాయ కూడా ఉండదు రాత్రి అయితే టీ కొట్టు కూడా కట్టేస్తా ఈ వచ్చే టీ కొట్టులు వాళ్ళందరూ పెందరాళ్ళే కట్టేస్తున్నారు అందరూ మేము ప్రధానమంత్రి అవ్వాలని కళ్ళకంటున్నారు అది వాసి బయలుదేరింది టీఎంఎన్ వాడు ప్రధానమంత్రి అవుతాడని ఓ నమ్మకం ఒకటి వచ్చేసింది బాగా అందుకని పద్మిని ఛాయ ఉష ఉష అంటే మంచండి ఉషస్సు సూర్యకిరణాలు ప్రసరించగానే మంచు కరిగిపోతుంది భర్తను చూడగానే భార్య ఎలా కరిగిపోవాలి తరిగిపోవాలి నీరైపోవాలి ఎందుకు వచ్చాడరా బాబు ఇంటికి అనుకోకూడదు ఇది ఉద్దేశం అంటే వారి నెలలో కరిగిపోమని చెప్పాను కదా సాయంత్రానికి అనకూడదు కరిగిపోయేలా మనం ఉండాలి సాయంత్రానికి కరిగిపోతారేంటి ఇదిగో కరిగిపోయా అది బలవంతంగా చేసే వ్యవహారం కాదు కదా ఈ భర్త వ్యవహారం ఎలా ఉండాలి అంటే ఆయన చూస్తే చాలా ఆడ హృదయం ద్రవించే విధంగా ఉండాలి ఇంకా ఆలస్యమైంది అని ప్రశ్నించేట్టుగా ఉండాలి అది దాంపత్యం సౌజ్ఞ పద్మిక పద్మిని సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది భర్త ముఖం చూడగానే భార్య ముఖం వికసించాలి ముందే వస్తానన్నారుగా ఆలస్యంగా వచ్చారే అనాలి తప్ప ఇంకో గంట కూర్చోపోయారా నేను ఇక్కడ టీవీ చూస్తున్నా అంటే ఇంకెందుకు దాంపత్యం పర్లే ఆదివారమే సుఖంగా ఉంది నాకంటే వీడు ఉండడం ఇష్టం లేదన్నమాట ఇది ఈ నాలుగు రకాల దాంపత్యాన్ని కాపాడుకోమని చెప్పడం కోసం సూర్యనారాయణమూర్తికి 4 భార్యలను పెట్టారు తప్ప ఆయన ఆకాశంలో ఉండి 4 సంసారాలు చేస్తాడా 4 ఆధార కార్డులు ఉంటాయా వెనకాల ఉండే ఉద్దేశాన్ని గమనిస్తే అన్నీ అర్థమవుతాయి ఇవన్నీ మన కోసం పెట్టినవే అందుకే ఈ ఉదయం ఎలా ఉంది సూర్యుడు అస్తమించట చంద్రుడు ఉదయించట పద్మిని ముడుచుకోవాలి కదా పద్మం ముడుచుకుంటుంది ఆ ముడుచుకోవడం ఎందుకు ముడుచుకుంటూ చెబుతున్నాడు పోతల తన ఊహతోటి మన సంసారాలన్నీ కాపాడటం కోసం కళలు కలుగుగాక కమల తోడగుగాక పద్మం అనుకుంటుంది తనలో ఇగో ఈయనెవడో చంద్రుడు అనేవాడు ఉదయిస్తున్నాడు నా ప్రియుడు నా భర్త సూర్యుడు అస్తమిస్తున్నాడు నా భర్త అస్తమించిపోతుంటే నేను ఇక్కడ ఇంకా ఇంత లావుని వికసించి మొహం వేసి కూర్చుంటానా ఈ దిక్కుమాలిన చంద్రుడు కోసం వీడు ఎంత అందంగా ఉంటే నాకేమిటి కడలు కనుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక కళలు కలుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యునొల్లను తపనుడైన మత్పతియని అన్యునొల్లను తపనుడైన మత్పతియను సాత్వివోలే కమల జాతి మొగిడే ఎంత అందమైన మాట అండి మన సంసారాలన్నీ కాపాడే ఉపాయం చెప్పినందుకు బమ్మిర పోతానికి పాలతో అభిషేకం చేయాలి లోకంలో శిలాన్ని కాపాడడానికి సంసారాల్లో సత్సంప్రదాయాన్ని కాపాడడానికి పాతివృత్యాన్ని కాపాడడానికి తద్వారా లోకాన్నంతటిని క్షేమంగా ఉంచడానికి చెప్పాడు ఈ పద్యం కేవలం చంద్రుణ్ణి వర్ణించదలుచుకుంటే ఇలా వర్ణించక్కల చాలామంది చాలా రకాలుగా వర్ణించారు పద్మం అనుకుంటుందిరా పద్మిని పద్మిని ఒక పతివ్రతను ఒక మహాసాత్విడు భర్త ఎందు చాలా ప్రేమ కలిగిన అంకిత భావం కలిగిన స్త్రీ ఆవిడేముంటుందంటే చంద్రుడు ఉదయించాడు చంద్రుడు చాలా అందంగా ఉంటాడు చంద్రుడు అందమైన వాళ్ళని చంద్రుడితోనే పోలుస్తారు సూర్యుడితో పోల్చారు చందమామలా ఉంటుంది ముఖం అంట సూర్యమామలా ఉంటుంది నా సూర్యమామలా ఉంటే మాడిపోతాను కానీ పద్మం అనుకుంటుంది వాడు అందంగా ఉంటే నాకేమిటండి కళలు కరుగు కాక 16 కళ్ళ కాబట్టి 32 ఉన్నాయి నాకేంటి మా ఆయన నాకేంటి ఏ కళ లేకపోయినా మసిపొగ్గులో ఉన్నా సరే నా ఒకడు నా ఒకడే ఇంకోటి నాకు నచ్చడం కళలు కలుగుగాక ఇంకో మాట కమల తోడగుగాక లక్ష్మీదేవికి తోబుట్టు లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది చంద్రుడు పాలసముద్రంలో పుట్టాడు అంటే అర్థం ఏమిటండి నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై కనకధార స్తవంలో చెబుతారు పరసముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉందా లేదా చూసుకోవాలి అది పరసముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదు అది అర్థం అంతేగాని లక్ష్మీదేవి ఎక్కడ పుట్టానో ఒక ప్రశ్న మీలో ఎవరు కోటీశ్వరుడు నీకు 2 దీనికోసం కాదు సమాచారం కాదు అక్కడ నమోస్తు సోమామృత సోదరాయే లక్ష్మీదేవికి తోడుగా చంద్రుడు పుట్టాడంటే డబ్బు ఉన్నవాడు మనస్సు చందమామలా ఉండాలి చల్లగా ఉండాలి 10 మందికి దాన ధర్మాలు చెయ్యాలి
ना స్వార్థం నా కుటుంబం ఏడవకూడదు ఉంటే ఆ డబ్బులు పోతాయి పది మందిని పోషించడానికి భగవంతుడు నన్ను ఎంత సంపన్నుని చేశాడు అని అనుకోవాలంటే వెనక ఓ జమీందారు ఇంటో పెళ్ళి అయితే ఆ ఊళ్ళో ఉండే సాకళ్ళు మంగళ్ళు బలహీన వర్గాల వారందరూ పరమానందం అయ్యగారింటో పెళ్ళి ఆయనకి పది మంది పిల్లలు ఉండాలి ఇలా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగ ఎందుకంటే జరిగితే వాడు కాస్త ఏమైనా వస్తుంది ఇంత సామరస్యంగా నడిచిపోయేది పూర్వం పల్లెటూళ్ళ ఎప్పుడు ఎక్కడా తిరుగుబాట్లు లేవు వాళ్ళు ఎందుకు వచ్చేస్తున్నాయండి స్వార్థాన్ని కొందరలోనవుతున్నారు అసూయ కొందరలోనవుతున్నారు ఏముంటుంది ప్రపంచంలో స్తోత్రాలు మనకు ఏమర్థమైనట్టు లక్ష్మీదేవి తోబుట్టు చంద్రుడు పుట్టాడు సముద్రంలో ఇంద్రుడు పుట్టాడు చంద్రుడు తోబుట్టు అంటే అర్థం నీకు డబ్బు చేరగానే నీ దానితో పాటుగా తోబుట్టుగా పుట్టవలసిన గుణం అమృతం చల్లదా చంద్రుడు అంటే అర్థం అమృతం పుట్టాలి చంద్రుడు పుట్టాలి డబ్బు ఉన్నవాడు హృదయంలో జమీందారు హృదయంలో అమృతం ఉండాలి చందమామ ఉండాలి చల్లగా ఉండాలి నా స్వార్థం నా బిడ్డలతో ఇంత చేసి ఎవరికి వీళ్ళు 20 మంది ఉన్నారు ఏమన్నా ఇద్దరు మించలేరు ఈ ఇద్దరికే మనకి లెక్కలు చెప్తున్నాం 100 కోట్లు కూడా సరిపోవట్లేదు మనకి వారు ఎవరికో ఉన్నాయని పోల్చుకుంటున్నాం అని కోట్లు ఎందుకు పనిలేక ఇది కాస్త దాన ధర్మాలు చేద్దాం నలుగురు క్షేమం కోరుతా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటో శాశ్వతంగా ఉంటుంది త్యాగం చేసేవాడు ఉంటూనే అప్పుడు ఉంటుంది భోగాలు అనుభవించేవాడు ఉంటూ ఉండదు ఇది అర్థం ఇక్కడ అందుకని కమల తోడకు కాకంటే ఇక్కడ ఏమిటంటే లక్ష్మీదేవి ఆయనతో ఇప్పుడు తోబుట్టుగా ఉంటా అంటే లక్ష్మీదేవి ఇప్పుడు ఈ పద్మునికి ఏమవుతుంది చంద్రుడు చూసుకుంటే ఆడపడ చూపుతుంది కానీ నేను అసలు వీడి కేసు చూడనంటే వాడు డబ్బు ఉంటే ఉండుగాక బాగా అందా కళలు కలుపుగాక వాడు బాగా కళలు అందంగా ఉంటే ఉండుగాక డబ్బు ఉంటే ఉండుగాక అంతేకాదు ఇంకో వాడు చూపుతుంది శివుని మౌళి మీద చేరుగాక శివుణ్ణి ఎత్తి మీద ఉంటా అంటే పెద్ద పదం అనమాట శివుణ్ణి ఎత్తి మీద ఉంటా అంటే పదవేగా మరి సింహాసనం మీద ఉన్నవాడిని పదం అంటారు వీడు సింహాసనం మీద ఉన్నాడు ఏకంగా చంద్రుడు సింహాసనం కాదు శివాసనం శివుణ్ణి ఎత్తి మీద ఉన్నాడు శివుణ్ణి ఎత్తి మీద ఉంటే ఉండుగాక అంటే ఆయనకి డబ్బు ఉంటే ఉండుగాక ఆయన అందంగా ఉంటే ఉండుగాక ఆయన పెద్ద పదవిలో ఉంటే ఉండుగాక అంతేకాదు మా ఆయన కొంచెం ముచ్చుమొహం బాగా మండిపోతూ ఉంటాడు కోపం ఎక్కువ అందుకని తపనుడు అయినా సూర్యుడు తప్పించిపోతూ ఉంటాడు అందుకని కాస్త కోపిస్తువాడు మా అయినా సరే మా ఆయన మా ఆయనే అయి లౌహ్యం ఇంకో మాట్లాడలేదు అక్కడ అయినా సరే ఇది ఎంత గొప్ప పద్యం అండి వర్ణన కేవలం వర్ణన స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా పురుషుడైనా ఇంతే ఇంకెవరో కనపచ్చు ఇంకా అందంగా ఉండొచ్చు ఇంకా కట్నాలు ఎక్కి ఇవ్వచ్చు ఇంకా పెద్ద ఉద్యోగం చేయొచ్చు పెద్ద కంపెనీ ఇంద్ర నూయి చంద్ర గుయ్యి కావచ్చు అయితే ఏమిటి వాళ్ళకి ఎవరు 1 కోటి రూపాయలు చేద్దాను 1 కోటి రూపాయలు అయితే ఏమిటండి సౌశీల్యవతమైన భార్య అనుకూలవతి అయిన భార్య ముఖ్యం తప్పితే జీతాలు సంపాదించడం ముఖ్యమా పూర్వకాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళంతా ఉద్యోగాలు చేశారా వాళ్ళు ఏమైనా సంపాదించారా భర్త హృదయంలో స్థానం తప్పితే వారు ఏమో సంపాదించాలని కోరుకోరు వాళ్ళంతా బాగానే ఉన్నారు ఈ సంపాదనలు పెరిగాకే రకరకాలు వచ్చాయి అంటే అనుకూలవతి అయిన భార్య కోసం భర్త చూడాలి కానీ అందం గురించో ఆకర్షణ గురించో డబ్బు గురించో ఉద్యోగం గురించో హోదా గురించో చూస్తే ముందు సంసారం నిలబడద్దు అంటే భర్త అయినా అలాగే ఆలోచించాలి భార్య అయినా అలాగే ఆలోచించాలి అప్పుడు ప్రతి సూర్యోదయం ప్రతి చంద్రోదయం ఈ సంసారంలో చాలా వికాసాన్ని నింపుతుంది ఖచ్చితంగా వర్ణనలు అంత బాగుంది అలాగే నా భర్త నాకు తప్పితే ఇంకో మొగాడి మొహం కూడా నేను చూడను అన్న పరమ సాత్వీలాగా పద్మం చంద్రుణ్ణి చూడటం ఇష్టం లేక ముడుచుకుపోయింది ఎంత అందమైన మాట చెప్పారండి సమాజం యొక్క సంక్షేమాన్ని కోరి కళలు కలుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యునొల్లను తపనుడైన మత్పతి అని సాత్వి బోలే కమల జాతి మొగిడే అటువంటి చంద్రోదయం అయ్యాక ఆ రాత్రి శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుని బంధువుల ఇంట్లో పొద్దున్నే మళ్ళీ కంసుని యొక్క ఆస్థానానికి బయలుదేరాడు ఆ రోజు వాడికి మూడింది వాడు జాతకాలు చూసుకోకుండా వాడు ఉన్నాడు అందుకని ఆ రోజు కంస సంహారం ఖాయం ఆయన వచ్చినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం ఆస్థానానికి బయలుదేరాడు కంసుని ఆస్థానానికి కృష్ణుడు బయలుదేరుతూ ఉంటే కంస మహారాజు పరీక్షగా పెద్దేదో మహారాజులాగా నిన్ను చంపడానికి నా దాకా అవసరం లేదురా మా దగ్గర ఉండే జంతువులు చాలు అన్నట్టుగా తన గజబలాన్ని సంరక్షించేవాడిని పిలిచి ఆ వస్తున్న పిల్లలిద్దరి మీదకి ఏనుగును దూలించేయాలి దాని పేరు కువలయాపీయడం కువలయం అంటే భూవలయం భూమండలాన్ని మొత్తం పైకి దేపేయగలిగింది అష్టదిగ్గజాల్లో ఒకదానికి ఎంత బలం ఉంటుందో దానికి ఎంత బలం అందుకని కువలయాపీడం అని మన దగ్గర మంచి ఏనుగు ఉంది కదా అనేక యుద్ధాల్లో పాల్గొని గెలిచింది దాని ద్వారా అన్నాడు
ఆ గజశాల అధ్యక్షుడు కూడా గజసైన్యాన్ని నిర్వహణ చేసేటువంటి వాడు కూడా రాజుల ఆజ్ఞని పాటించడమే ఆ రోజుల్లో ప్రధాన కర్తవ్యం మంచి చెడ్డలు ఆలోచించరు సైనికుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు తప్పులు రాజకీయ నిర్ణయాల్లో దోషాలు ఉంటే ఆ దోషాన్ని రాజు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరుంటే వాళ్ళు అనుభవిస్తారు కానీ సైనికుడు ఎప్పుడూ రాజు చెప్పినట్టే చేయాలి ఇంకా మళ్ళీ అందులో ఏమండి ఇప్పుడు యుద్ధం అవసరం అంటారంటే ఒకసారి ఆలోచించిన తుపాకీ పట్టుకుని కూడా ఆ మాట మాట్లాడకూడదు రాజు చెప్పినట్టు వేసేయంటే వేసేయండి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్లో బాసిజం బాసిజం అంటారు తప్పదు ఆ డిపార్ట్మెంట్ అడుగు అక్కడ కాస్త బాసిజం లేకపోతే పని అడవు పౌరోహించారు వీరు పోలీస్ డిపార్ట్మెంట్లు వీరు మనం అన్ని పోల్చుకుని మానవత్వాలను ఊరికే ఉపన్యాసాలు ఇవ్వకూడదని అడవదు అక్కడ కాస్త అక్కడ ఎస్పీ చెప్పిన డిఎస్పీ వినాలి డిఎస్పీ చెప్పిన ఏఎస్పీ వినాలి ఏఎస్పీ చెప్పిన డిఎస్పీ ఇంకా కింద ఉంటారు సిఏఎస్ఐ లెక్క అలా వినాల్సిందే ఇంకా కానిస్టేబుల్ ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి ఏ పని చేయమంటే ఆ పని చేయాలి ఇది నాకు ఇష్టం లేదంటే ఉద్యోగం మానేయాలి దానికి చర్చ విచారణ ఉండదు కొన్ని శాఖలు అలా లేకపోతే ప్రభుత్వం నడవదు కంసుడు ఆజ్ఞాపించాడు అందుకని వెంటనే ఈ కుంజర పాలకుడు అంజక బాలుండని జునుగొంజక అంజక బాలుండని జునుగొంజక దయమాలి రాజ కుంజరునాజ్ఞన్ అంజక బాలుండని జునుగొంజక దయమాలి రాజ కుంజరునాజ్ఞన్ కుంజరమును ఢీకొల్పెను కుంజర పాలకుడు గోప కుంజరుపైనన్ ఒక శబ్దం దొరికితే పోతన గారు వదిలిపెట్టండి దాన్ని డొక్క తీల్చేవలసింది కుంజరం దొరికింది దీని పాలికి ఆ ఏనుగును పట్టుకొచ్చి సంచిలో పెట్టమని ఏనుగును పట్టుకొచ్చి కంద పద్యంలో పెట్టాడు చిన్న పద్యంలో అంజక బాలుండని జునుగొంజక దయమాలి రాజ కుంజరు నజ్ఞన్ కుంజరు కుంజర కుంజరమును ఢీకొలిపెను కుంజర పాలుండు గోప కుంజరుపైనన్ కుంజరం అంటే ఏనుగు అనే కాదు కుంజరం అంటే శ్రేష్టం అని కూడా అర్థం సింహ శబ్దం ఒకటి వ్యాఘ్ర శబ్దం ఒకటి కుంజర శబ్దం ఒకటి ఇవి శ్రేష్టతావాచకాలుగా వాడుతారు నరకుంజర నరవ్యాఘ్ర నరసింహ అని వాడతారు కవిసింహ కవి కుంజర అని వాడతారు ఆ శ్రేష్టతావాచకాలుగా వాడతారు ఇంద్ర శబ్దం ఎలా వాడతారో వీటిని అలాగే వాడతారు అందుకని ఆ రకమైన ప్రయోగాలన్నీ చూసుకున్నాడు అందమైన పద్యం రాశాడు అంజక బాలుండని జునుగొంజక దయమాలి రాజకుంజరు నజ్ఞన్ కుంజరమును ఢీకొలిపెను కుంజర పాలుండు గోప కుంజరుపైన కుంజర పాలుడు అక్కడ ఏనుగుల్ని పాలించేటువంటి ఆ అధికారి అంజక ఏమీ మనస్సులో భయం లేకుండా అంటే ఇప్పటికే కృష్ణలీలలో కొన్ని ప్రకటితమైనాయి కాళీయుణ్ణి మర్దించాడు అకాసురుణ్ణి సంహరించాడు పూతలను లేపేశాడు అన్నీ అయిపోయినాయి అందుకని వాడికి కూడా కొంచెం భయం ఉంది కానీ ఆ క్షణంలో భయాన్ని విడిచిపెట్టాడు భయపడుతూ కూర్చుంటే కుదరదు మనకంటే పెద్ద భయపడేవాడు పైన ఉన్నాడు వాడు ఆజ్ఞాపిస్తున్నాడు వాడు ఆజ్ఞ ప్రకారం జరిగిన భయాన్ని విడిచిపెట్టాడు అంజక అంజు అంటే భయపడ్డం అంజక అంటే భయపడకుండా బారుండని జునుగొంజక అయ్యో చిన్నపిల్లడిగా పని వాడికి భయం లేకపోతే లేకపోవచ్చు చిన్నపిల్లని చూసాను అనిపించాలి కదండి 9-10 ఏళ్ళు పిల్లాడి మీద ఏనుగు వదిలేస్తారా ఏమైపోతాడు ఈ పిల్లాడు అని వాడికి ఆ భయం కూడా లేదు ఆ దయ కూడా దయమాలి రాజకుంజరునాజ్ఞం రాజుల్లో గొప్పవాడైనటువంటి కంస మహారాజు ఆజ్ఞ చేత గోప కుంజరుపైన గోప వంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఈ శ్రీకృష్ణుడి మీద కుంజర పాలుండు ఆ గజశాఖ అధ్యక్షుడు కుంజరమును ఢీకొల్పెను ఒక్కసారి ఏనుగును ఆయన మీదకు దూరాడు దీన్ని మదపుట ఏనుగు అంటారు సరిగ్గా మదపుట ఏనుగు లెక్క ఈ రెండు దవడల నుంచి ఇలా మద జలం స్రవిస్తూ ఉంటుంది ఇలా సారల సారల కింద అది తేనె రంగులో ఉంటుంది తేనె సుగంధంలో ఉంటుంది దాని మీద తుమ్మెదలు కూడా వాగుతూ ఉంటాయి కానీ తేనె కాదు ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు ఈ మద జలం స్రవిస్తుందా లేదా చూసి దాన్ని కొంటారు లేకపోతే కొనరు సర్కస్ ఏనుగులకి కేవలం చారలు ఉంటాయి స్రవించడం ఉండదు అయిపోయింది అదంతా వాళ్ళ చేత కూడా దాన్ని పట్టుకుని అదే అడవిలో నిజంగా మత్త గజం మత్త గజం మత్తేపం అంటారు తెలుగులో ఛందస్సు కూడా ఉంది మత్తేపం అని అందుకని ఆ మత్త గజం నిజంగా ఈ దవడల నుంచి ఇలా స్రవిస్తూనే ఉంటుంది మద జలం దానికి అటువంటి మత జలం మతపుడేనుగు అది రంగం మీదకి వచ్చింది అంటే ఇక చిన్న పెద్ద ఆడ మగ ఏమీ చూడదు మొత్తం అందరినీ వేసేయడమే అప్పుడప్పుడు మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం దేవాలయాల్లో ఉండే ఏనుగులు కొంచెం మత్తెక్కి బయటకు వచ్చే తర్వాత ఒక గంటకు లోపల ఎట్టారు ఎందుకంటే వాటి ఆ మతానికి సరిపడ స్థానం అరణ్యమే మనం అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయకూడదు అది ఏదో తిరుపతి లాంటి కొన్ని దేవాలయాల్లో తప్పదు ఇంకా ఏదో గొప్ప విషయం కింద అన్ని చోట్ల పెట్టడం వల్ల జరగకూడదు అని జరుగుతాయి అవసరం లేదు ఈ కాలంలో అన్ని కుదరవు ఎందుకంటే అప్పుడు ఏనుగులు బాగా ఈ మదపుటి ఏనుగులుగా ఉండి కంస మహారాజు కాలంలో ఈ రోడ్ల మీద తిరిగే కాలంలో ఈ కారులు లేవు ఆటోలు లేవు వారం లేవు
ఇప్పుడు అవన్నీ వచ్చాక నువ్వు అబిడిసి జంక్షన్ లో పట్టుకెళ్ళి ఏనుగులు పెడితే ఎలా కుదురుతుంది? ఊరుకుంటుందా? చక్కెర ఎగిపోతుంది. ఎందుకంటే ఈ శబ్దాలన్నీ ఎప్పుడు వినలేదు. అది అంటే ఆధునిక కాలాన్ని బట్టి మన వాహనాలు ఉంటాయి. ఈ రోజున గొప్ప కోసం నువ్వు ఏనుగెక్కావంటే కింద అడతావు, కారు ఎక్కంతే. కారు ఎక్కితే ఏనుగెక్కినట్టే అది అలాగే ఉందిగా. సుమారుగా ఇన్నోవా అంటే ఏనుగులాగే ఉంటుంది, బైక్ ఎక్కి ఎక్కాలి. ఇన్నోవా అంటే ఏనుగే. మారుతి 800 అంటే పీనుగే, ఇక చెప్పక్కర్లేదు, అయిపోయింది. అందుకని అంతే అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో ధన కనక వస్తు వాహనాలు అంటే గుర్రాలును ఏనుగులు కాదు, ఈ కార్లే. వీరైతే ఇంకా సొంత విమానం, దానికేముంది విత్తం కొద్ది వైభవం. అందుకే ఆ ఏనుగులు ఒక్కసారి ఉసి కొల్పాడు. ఆ ఉసి కొల్పే ఉపాయం కూడా ఆ గజ్జపొట్టులకు తెలుస్తుంది బాగా. రేచయ్య రేకొట్టయ్య చిన్నపిల్లడని చూడకు, అందుకే ఎదురుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి దానికి శత్రువు కిందే కనపడతాడు. అంతే అది వచ్చి శ్రీకృష్ణుడు తాకింది, తాకితే ఆయన ఊరుకుంటాడని ఏమో సామాన్యమైన వాడ. అందుకని ఒక్కసారిగా దానికి ఆ గజపటులకి కంసుడికి కూడా జవాబు చెప్పే విధంగా కాలంద్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కాలంద్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేలన్ భీషణ దంతముల్ వెరికి సంక్షీణంబుతో త్రొక్కి కేలన్ భీషణ దంతముల్ వెరికి సంక్షీణంబుగా మొత్తి గోపాలగ్రామని వీరమౌళిమణియే గోపాలగ్రామని వీరమౌళిమణియే ప్రాణంబులంబాపెను ఆ శైలేంద్రాభము ఆ శైలేంద్రాభము ఆ శైలేంద్రాభము ప్రాణలోభమును ఉదంచత్ సార గంధేభము. ఎటువంటి పద్యం రచన శార్ధ్వలం పద్యం ఎత్తుకున్న ఛందస్సులు ఔచిత్యం అంటే సాహిత్యం తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు. ఇటువంటి మర్మాలకి ఏదో పద్యం రాసి కథ ముగించడం కాదు. ఇక్కడ ఏనుగును చంపుతున్న ఘట్టం ఇది. ఏనుగును ఏది చంపగలదండి? సింహం అయి ఉండాలి, పెద్ద పూలు అయి ఉండాలి. శార్ధ్వల పద్యం ఎత్తుకున్నాడు. కాలంద్రొక్కి మసజస తతగా అంటారు, అలా ఉంటుంది దాని ఛందస్సు. మగడం అంటే మూడు గురువులు, కాలంద్రొక్కి అని ఇలా పైకి లేస్తుంది. పైగా ఇది మత్యము, దీని సందస్యముడు సభరణమయ్యవ సభరణమయ్యవ అలవైకుంఠపురంబులో నగరిలో. అది మత్యము. అలవై అంటే రెండు రఘువులు ఒక గురువు ఇలా లేస్తుంది. కుంఠపు అంటే ఒక గురువు రెండు రఘువులు, రెండు రఘువులు ఒక గురువు ఇలా లేస్తుంది. మళ్ళీ గురువు రెండు రఘువులు అలా దిగుతుంది. సరిగ్గా ఏనుగు నిలబడినప్పుడు ఆ ముందు కుడికాలు పైకెత్తినప్పుడు మీరు గమనించండి, అది ఇలా పైకి లేపి ఇలా మడిచి ఉంటుంది. సరిగ్గా దాన్ని బట్టి ఈ ఛందస్సు కనిపెట్టారు మత్యము. స భా అక్కడి నుంచి రణం అయ్యవా. రణం అంటే యుద్ధమేగా. మయా తిరగేస్తే యమ. అందుకని ఛందశాస్త్రంలో కూడా ఒక తత్వశాస్త్రం వచ్చింది మత్యగం కాబట్టి దాని మీదకి శార్దూలాన్ని ప్రయోగించాలి. ఎందుకంటే సింహం పేరు మీద ఛందస్సు లేదు, ఉంటే అదే ప్రయోగించేవాడు పోతనుగా. శార్దూలం పేరు మీద ఉంది, సింహంతో సమానమైంది శార్దూలమే. అందుకని శార్దూలం రచించాడు. కాలంద్రొక్కి కాలుతో ఒక తొక్కు తొక్కాడు. 9 ఏళ్ల పిల్లలు తొక్కితే ఎలా ఉంటుందా అనుకుంది ఆవిడ. దానికి అంత అనుభవం, ఆయనకంత అనుభవం. ఎంతమందిని తొక్కాడు, ఎన్ని అవతారాలు చెప్తాడు. కృష్ణ అవతారం ఎన్నోది, దాదాపు 10 దగ్గరకు వస్తున్నాయి, 8వదో 9వదో. అందుకని ఇంక అంతే కదా, ఎన్ని అవతారాలు చెప్తాడు, ఎన్ని ఎంతమంది రాక్షసులను సంహరించాడు. 9 ఏళ్ళవాడు చూసి 9 ఏళ్ళవాడు అనుకుంటే నాకు 90 యుగాల బలం ఉంది ఆయన. కాలంద్రొక్కి సలీలుడై నగవుతో అంత తొక్కు తొక్కి నవ్వుతున్నట్ట హాయిగా, నీకు నేను దొరికానే ఎవరు అనుకుంటున్నావు నన్ను. సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిని సరిగ్గా స్వామి వారి యొక్క ఆలోచన చూడండి. ఎప్పుడు ఏ పనిని మనం సాధించాలన్నా ఒక శత్రు ఒక దాన్ని వశం చేసుకోవాలి. ఒక కార్య ఒక మనిషిని వశం చేసుకోవాలంటే ఆయన మీద ఏం ప్రయోగించాలో అదే ఆయన దేనికి రొంగుతాడు దాన్ని ప్రయోగించాలి. డబ్బుగా పదవిక వేరే దానిక లేదా మంచిదనానక జ్ఞానానక దేనికి లొంగుతాడు ఆ ప్రయోగం చేయాలి. అదే లొంగుతాడు. ఏనుగు దేనికి లొంగుతుంది? సింహానికి. అందుకని సరిగ్గా కంఠీరవేంద్రాకృతిని తాను సింహంలా కనిపించేట దాని కళ్ళకి, అప్పుడు దాని కళ్ళలో భయం కలుగుతుంది. ఆ ప్రయత్నంగా వెనక్కి వెళ్ళిపోతుంది లేదా చచ్చిపోతుంది ఉంటే అక్కడ. అంటే ఏనుగుని గెలవాలంటే మనం సింహం కావాలి, ఎలకని గెలవాలంటే పిల్లైతే చాలు, అంతకంటే తక్కువ. ఎలకని కోసం సింహం అక్కల. మనుషుల్లో ఎలకల్ లాంటి వాళ్ళు ఉంటారు, ఏనుగులు లాంటి వాళ్ళు ఉంటారు. ఎలకలు లొంగ తీసుకుందుకు బిల్లు అయితే చాలు, ఏనుగులు లొంగ తీసుకోవాలంటే మాత్రం సింహం కావాలి. అప్పుడే కార్య సాధన జరుగుతుంది. ఏనుగు దగ్గర మనం పిల్లిలా ఉంటే ఎలాగా తొక్కి పారేస్తుంది. అంచేత కృష్ణుడు దాన్ని వశం చేసుకుందుకు 10 ఏళ్ల పిల్లాడే ఉండి కూడా కంఠీరవేంద్రాకృతి దాని కళ్ళకి గొప్ప భయంకరమైన సింహంలా కనపడ్డాట. కాలంద్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతి
కేలం భీషణ దంతముల్ వెరికి దాని రెండు దంతాలు ఇలా పట్టుకుని ఒకసారి పటకం అంటే విరిగిపోయి కిందకు వచ్చాయి. దంతాలు విరిచేస్తే ఏనుగు వెంటనే ఆత్మవిశ్వాసం పోతుంది. ఏనుగు బలమంతా దంతాల్లోనే ఉంటుంది. ఏనుగు బలమంతా దంతాల్లోనే ఉంటుంది. ఈ పండితుల బలమంతా పద్యాలు జ్ఞానము ధారణ వీటి మీద ఉంటుంది. మాకు ఒకసారి పది పద్యాలు గుర్తు రావడం మానేసి అనుకో, ఇక మీరు రమ్మన్నా రావు, మాకు రావట్లేదని చెప్పేస్తాం. బలమంతా అది. పండితుల బలం ఎప్పుడు ఒంటి మీద, తినే తిండి మీద, డబ్బుల మీద, వీటి మీద ఉండదండి. ఆయన ధారణాశక్తి, ఆయన ఎంత గ్రహించి, గ్రహణ శక్తి, ధారణాశక్తి, గ్రహణ ధారణ పటుకు, ఆ గ్రహణం ధారణ, అదే మాకు బలం. దాన్ని కాపాడుకునే విధంగానే మా ఆహార విహారాలు ఉండాలి. అలాగా ఒక ఏనుగును చంపాలంటే సింహంలా ఉండాలి, దానికి తగినట్టే ఉండాలి. అందుకని దంతాలు దాని బలం, దాన్ని పెరిగి పారేసాడు. దంతాలు ఎప్పుడైతే ఊడిపోయాయో ఏనుగు, అమ్మో నా దంతాలు ఎంత తేలిగ్గా లాగేశారంటే వీధు పదేళ్లవాడు కాదు, పది అవతారాలు ఎత్తినవాడు అయి ఉంటాడు అనుమానమేంది. కేలం భీషణ దంతముల్ వెరికి సంక్షీణంబుగా మొత్తి, ఒక గుద్దు ఇలా గుద్దాట కుష్ఠుడు దాన్ని. బలరాముడు పట్టుకున్నాడు ఏనుగుని జారిపోకుండా అంతే. చిన్నప్పుడు క్షౌరం చేయించుకుందుకు మేము మొండికేస్తూ ఉంటే మా అన్నయ్య నన్ను పట్టుకోమనేవారు, వాడు వచ్చి గొరిగేసేవాడు శుభ్రంగా. నాకు సరిగ్గా అదే గుర్తొస్తుంది. పట్టుకుందుకు మనిషి మనకి ఎందుకంటే పారిపోతాం అక్కడి నుంచి. అందుకని వాడు కదలకుండా పట్టుకోరా అనేవాడు మా నాన్నగారు. మా పెద్దన్న వేసి గట్టిగా పట్టుకునేవాడు, వాడు నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు, పట్టుకుంటే ఏమవుతాం మన. అందుకని శుభ్రంగా తలంచమనేవాడు. ఈ లోపు మగనైనా ఆయన పైన ఆయన చూసుకునేవాడు శుభ్రంగా. అందుకు పట్టుకుంది పోకుండా కావాలిగా, పిల్లాడు పారిపోకుండా వాడు ఏనుగునైనా అంతే. ఎందుకని బలరాముడు గట్టిగా పట్టుకున్నాడు, ఆయన అరిశేషుడు, అది 1000 తరాల వ్యవహారం. పట్టుకుంటే అక్కడి నుంచి తప్పించుకోవడం కష్టం పాము పట్టి నుంచి. అందుకే ఆయన పట్టుకున్నాడు. ఈయన సంక్షీణంబుగా మొక్కి దాని దంతాలు పెరికి అది మళ్ళీ లేవలేని విధంగా ఒక్క మొత్తు మొత్తెట్టి అలా చేతితో తొక్కితే కింద పడింది ఎంత దెబ్బకి. గోపాల గ్రామణి వీర మౌళిమణి అయి, గోపాలుడికి నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడు అసలు ఇంతటి వీరుడు ఎక్కడైనా ఉంటాడా? 10 ఏళ్ల వయస్సులో ఏనుగుని ఇలా మొత్తగలిగిన వాడు. అందున కంస మహారాజు యొక్క ఏనుగుని, అందున దాంట్లో గజభరణంలో శ్రేష్టమైన కువలయాపీడాన్ని ఇలా మొత్తేసాడు అంటే నా పరిస్థితి ఏమిటి అని కంసుడు చూసుకోవాలి. అక్కడ ఖచ్చితంగా వాడు ఉండే 72 సార్లు కాదు, ఇప్పటికి 20 సార్లు తగ్గిపోయింది, 52 సార్లే కొట్టుకుంటుంది, లో బీపీ మొదలైంది వాడికి. ఈ తర్వాత ఆగిపోతాడు. ముందు ఈ చర్యలన్నీ ఎందుకు, సాగరవాడిని కొట్టడమేనా, ఏనుగును చంపడమేనా, ఇవన్నీ ఎందుకోసం అంటే వాడి గుండెల్లో దడ మొదలవ్వాలి. అంటే మన భయమే మనకి మృత్యువు. ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చేవాడే శ్రీ వెంకటేశ్వర స్వామి. భయకృత్ భయనాశనక, రకరకాల లౌకిక వ్యవహారాల రూపంలో మన భయపెట్టేది ఆయనే భయకృత్. మళ్ళీ ఆయన్ని ఆశ్రయించగానే ఏముందిరా అందమా అయమ్మా అని ఆ భయాన్ని నాశనం చేసేవాడు ఆయనే. అందుకని ఆ జ్ఞానం పొందడం కోసం మనం ఆయన బృహత్ కృషిస్థుములు గుణగురుణ్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్యక అంటారు. అణువైన, బృహత్తైన, కృషిమైన, నిర్గుణమైన, గుణమైన, అలాగే భయకృత్ భయనాశనక, భయాన్ని కలిగించేవాడు ఆయన. ఏనుగు రూపంలో భయపెట్టినవాడు ఆయనే, ఆ భయాన్ని ఇప్పుడు కృష్ణుడు రూపంలో నాశనం చేసిన వాడు ఆయనే. అందుకే లౌకికంగా మనం మనకు ఏర్పడేటువంటి భయాలు వీటికి భగవద్భక్తులమైనటువంటి మనం ఎప్పుడూ కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ భక్తిని మన మనస్సులో జారిపోనేకుండా చూసుకుంటే ఇంక వేరే ఏం అక్కర్, అది ఒక్కటే ఉంటే ఆయన కాపాడు. ఈ లోకమంతా చాలా తేలిగ్గా చేసి దూది పింజలు చేసి చూపిస్తాడు, లేకపోతే అంత ఏనుగుని 10 ఏళ్ళ పిల్లాడు కొట్టి మారేడు. గోపాల గ్రామణి వీరమౌళిమణి అయి ప్రాణంబులంబాపెను ఆ శైలేంద్రాభము ప్రాణలోభము ఉదంచత్ సార గంధేభమున్. గంధగజం 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 అంటారు మత్తేభానికి, అదొక మాట గంధగజం అని కూడా వాడతారు. ఎందుకంటే గంధమాదన పర్వత ప్రాంతాలలో ఏనుగులు బాగా ఉంటాయి. ఇటువంటి మనం వాడుతూ ఆ ప్రాంతంతో దానికి గంధగజమని కూడా వచ్చింది. గంధగజమన్న మత్తగజమని శైలేంద్రాభం, అదేమన్నా చిన్నదా అంటే కొండంత బలంతో కనుక కొండంత ఎత్తులు కొండంత లావుగా కనపడుతుంది. అంతేకాదు ప్రాణలోభము, అంత కొండంత ఏనుగు కూడా ఇప్పుడు ప్రాణలోభము, ఆ భము కోసం పోతన గారి ప్రయోగం శైలేంద్రాభము ప్రాణలోభము ఉదం చెత్సార గంధే భముని. ఈ భము వచ్చిందంటే మళ్ళీ 4 భం ఎలా వస్తాయో చూస్తాడు. ఇదే శబ్దాలంకారం. అందుకే పోతన గారు భాగవతం బాగా జనంలో గడిపోయింది, అర్థమైనా కాకపోయినా సరే ప్రతివాడు పడతాడు. ఈ శబ్ద ప్రయోగం పట్ల జాగ్రత్త వహిస్తే ఎప్పుడూ మన రచనలు, మన మాటలు కూడా, మీరు లోకంలో కూడా ఎవరి మాటలు బాగా ప్రచారంలో ఉంటాయో, శబ్ద మాధుర్యం ఉండాలి మాటలు ప్రచారంలోకి రావాలంటే. నేను గొప్ప భావాన్ని చెప్పానంటే కొద్ది కొంతమంది చెబుతారు ఏదో చెట్లం కట్టేసినట్టు పొట్లం కట్టేసినట్టు ఉంటుంది. చాలా మంచి భావం వారు చెప్పింది, కానీ దానికి తగిన పదజాలం ఎన్నుకోదు. శ్రీనాథుడు నిజానికి పోతన కంటే చాలా గొప్ప కవి. మాకు సాహిత్యం తెలిసిన వాళ్ళ మేము తూకం వేసేస్తాం, మొహమాట వెళ్ళాం, మామూలు వాళ్ళ మాట అన్నట్టు మేము మాట్లాడము.
శ్రీనాథుడు పోతన కంటే నిస్సందేహంగా గొప్పది, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఆయన ఒక గంభీరమైనటువంటి భాష, ఆయన ఈ అలంకారాల కోసం చూడటం, శబ్దాలంకారాల కోసం చూడటం, ఆయన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈయన అలా కాదు, కాస్త శబ్దం కోసం ఏరుతాడు, శబ్దం ఏరడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని శైలేంద్రాభము ప్రాణలోభము ఉదంచారగంధేభము అంటాడు. నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అశేష విశేషు శేషుని అని నిన్న అక్రూరులో చూసిన ఆదిశేషుని వర్ణించాడే. ఇన్ని షూలు ఎందుకండి పల్లెక? ఏ మనిషి అయినా ఒక షూయే వేసుకుంటాడు, కానీ ఆరు షూలు వేసుకోడు కదా. ఇన్ని షూలు దేనికి అంటే ఆ శేషుడు అన్న ఒక్క మాట రాగానే శబ్దం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇలా చెయ్యగలిగాడంటే కారణం అండి, పోతన ఇంటి దగ్గర కూర్చుని సావకాశంగా భగవద్ అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తూ అల్లాడు పద్యం. రాజానుగ్రహం కోరి 5 నిమిషాల్లో పద్యం చెప్పాలి, రాజుగారు నిలబడగా పద్యం అయిపోవాలి, ఆయన మెచ్చుకోవాలి అని ఆలోచించిన వాడికి ఈ శబ్దాలు పడవు. ఎందుకంటే ఇది ఆలోచనామృతం, ఆలోచనామృతంగా కవిత్వం నిలబడాలి. మంచి శబ్దాలు రావాలంటే వడ్రం మేస్త్రిని మీరు గమనించండి, ఇప్పుడు రెడీమేడ్ ఫర్నిచర్ వచ్చాక మనకు అర్థం కావట్లే. వడ్రం వాళ్ళు పూర్వం మంచాలు అవి చెక్కినప్పుడు అసలు పూర్వకాల పిల్లల్లో పెద్ద పెట్టి మంచాలు ఉండేవి, పెద్ద పందిరి మంచాలు ఇంత నగిసి చెప్పుతారండి. కనక కలశాల్లో ఉంటాయి ఇలా ఉండరం కానీ, అసలు కనక కలశాలే లక్ష్మీదేవికి పట్టిన కలశాలలో ఉంటాయి, మంచం కోళ్ళలో ఉండవు. ఆ పైన చిరుకలు, పంజ రకరకాల హంసలు, కోకిలలు, పూలతీగలు, లతలు ఎన్ని చెప్పుతారండి. ఎంత ఓపిక ఉండాలండి, చెక్కలో అవన్నీ చెక్కాలంటే అసలు కొయ్యలు ఎంత కళది అది. దానికి కాస్త సావకాశంగా ఉండాలి అవకాశం, అందుకని కంగారు పెట్టేస్తే కుదరదు. అలాగా కంగారు పెట్టేవాళ్ళు ఎవరు పోతనకి లేకుండా ఆయనే చేసుకోండి, నా కోసం నేను రాసుకుంటున్నా, నా దేవుడు కోసం, రామచంద్రమూర్తి కోసం నేను రాసుకుంటున్నా, వీడెవడో రాజు పూజో రావడం మెచ్చుకోవడం, నాకు పదవి ఇవ్వడం నాకేం పని. పాపం శ్రీనాథుడు అలా కాదు, ఆయనకి కొన్ని సరదాలు ఉన్నాయి. ఆయనకి 16 పదార్థాలు తినాలని, బంగారు పళ్ళెంలో తినాలని, మహారాజు గారు తాను భోజనం చేస్తుంటే పక్కన కూర్చోవాలని, ఇవన్నీ ఉన్నాయి కొన్ని సరదాలు. రాజకీయ నాయకుడు వేషాలు ఇవన్నీ. అందుకని ఆయన రాజమండ్రి వెళ్ళాడు, అదేమిటి భీమఖండం కావ్యం రాశాడు, వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చాడు, ఆ పొద్దున్న ఆయన 10,000 ఇచ్చాడు, మనవాడు రాత్రికి అవగొట్టేశాడు, గొడవ లేదు. రాత్రికి అవగొట్టేటంటే ఇంకా అర్థం చేసుకోవాలి, వివరాలు అడగకూడదు. అందుకని శ్రీనాథుడు కావ్యాల కోసం మిగిలితే పోతన వ్యక్తిత్వం కోసం కూడా మనకి మిగిలాడు. కవి అన్నవాడు పోతన అలా ఉండాలి, తన జీవితాన్ని సావకాశంగా మార్చుకోవాలి, హడావుడి పనికిరాదు కవిత్వానికి. అలా ఉన్నాడు కాబట్టి ఇంత అందమైన వాడు. శైలేంద్రాభము ప్రాణలోభమును దంచారగంధేభమును ప్రాణంబులెంబాపే, దాని ప్రాణాలు తీసి పారేశాడు. దెబ్బకి తెలిసి వచ్చింది ఆ మావటీడికి, కంసుడికి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి కొవలయా పీడమ సంగతి అయిపోయిందండి. వెంటనే కంసుడిలో ఇంకా భయం ఎక్కువైంది. చాలా మనం అనుకుంటామండి, రౌడీగాడు ఎవడన్నా వీధిలో నాట్యం చేసేసి 4 నేసుకుని వచ్చి చుట్టకాలు చేసి జరదకిళ్ళి వేసి గోళ్ల మీద ఉమ్మలేసి నానా హడావుడు చేస్తుంటే మనం ఇళ్లలోకి వెళ్ళిపోతాం సహజంగా. ఏమాత్రం ఏం చేస్తామో 4 ఆడాళ్ళు ముందుకెడితే వాడు బారిపోతాడు అనుమానం వేళ మొగాడు కూడా అక్కల మనకు ఆ ధైర్యం ఉండదు. రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదండి, మన భయమే వాడితే. వాడు మనలాంటి వాడే, వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, ఇంకెంతకంటే అసలు బుద్ధి మనకు పనిచేసినట్టుగా వాడికి పనిచేయదు కూడా. ఈ జరదాకెళ్ళి వల్ల అసలు పనిచేయదు, కానీ మన భయమే ఎంతసేపు. ఈ కంసుడు భయం ఇదంతా, కృష్ణుడు పరాక్రమం కంటే కూడా కంసుడు భయం. అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నేను అనుకుని ఏ పని చేయాలి అన్ని వాటంతటా అవి జరిగాయి, కర్తృత్వ భావన లేదు ఇందులో. అందుకే రామావతారంలో చేసినటువంటి పనులకి కృష్ణావతారంలో దానికి పర్యవస్థానాలు కొన్ని కనపడతాయి. వాలి వధ సహ శరభంగ మహర్షి గోపికలు ఇటువంటి వ్యవహారాలు చూస్తే కొన్ని సరిగ్గా అక్కడికిక్కడ ప్రతిఫలనాలు కనపడతాయి. కృష్ణావతారంలో చేసిన ఏ పనికి మళ్ళీ తర్వాత అవతారం ఎత్తాల్సిన అవసరం కానీ వాటిని అనుభవించాల్సిన అవసరం కానీ పరమాత్మ కరగల కారణం ఇది, కర్తృత్వ భావన లేదు. ఇదంతా ఎందుకోసం అంటే కంసుడు భయమే. ఏనుగు చనిపోయిందని తెలియగానే అమ్మో నా పని అయిపోయింది, అంత ఏనుగా ఎన్ని యుద్ధాల్లో గెలిచింది ఇది అని అప్పటికి వెంటనే వాడండి. విచిత్రం, మనకు ఆశ్చర్యం కలిగించే విషయం, మూలభాగవతం చదివితే పెద్ద రాజభవనంలో మామూలుగా సింహాసనం మీద కూర్చునే వాడు వాడు ఆసనాన్ని సింహాసనాన్ని బాల్కనీలోకి మార్చుకున్నట్టు, అది వాడు భయం. బాల్కనీలోకి రాలేడు కృష్ణుడు, మరి మరే రాజమందిరంలో పైన ఒకటి ఉంటుంది కదా అట్టాలకం అంటారు సంస్కృతంలో, అట్టము అట్టాలకము అంటారు, ఇప్పుడు మనం బాల్కనీ అంటాం.
ఆ పైకి మార్చుకున్నాడు అంటే కిందకు వస్తే ఓ 10 మంది ఇక్కడ ఉండండి వేసేయండి పైకి రానీయకండి వీడు ధైర్యంతో అంటున్న మాట కాదు పట్టులకు అర్థమవుతుంది పైకి రానీయకండి ఎందుకంటే మహారాజు గారు తట్టుకోలేరు మనం బలైపోవాలన్నమాట వాళ్ళకి అర్థమైపోయింది కిందకు వస్తాడు కుష్ఠుడు వస్తే వేసేయండి నా దాకా రానీయకండి అసలు నేను లోపల పడుకుంటానే టీవీ సీరియల్ చూస్తాను మీరు వేసేయండి అంటే అర్థమైపోయింది పట్టులకి వీడు భయపడుతున్నాడు వీడేం రాజురా లేకపోతే ఒక ఎరుగు పోయింది అనగానే మన దాంట్లో ఎరుగును కూల్చేందుకు గొప్పవాడు వాడెవడరా ఎవరు మీరు తప్పుకుంటారు నేను చూస్తా అని ముందుకెళ్ళాలి కదా ధైర్యముడు అభిమన్యుడు బాలచంద్రుడు ముందుకెళ్ళారు ఎవరికోసం చూడలేదు వాడు ధైర్యం ఉన్న రాజు తానే ముందుకెడతాడు ధైర్యం లేనివాడే ఈ పిరికి పనులు చేస్తాడు అందుకని వాడు సింహాసనాన్ని వాడు బాల్కనీలోకి మార్చుకున్నట్టు అట్టాల కనులోకి ఆ బాల్కనీ సంగతి ఏమిటో ఆ బాల్కనీ ఈ బాలుడు కని తర్వాత చూస్తాడు ఆ వ్యవహారాన్ని ఈయన చూస్తాడుగా బాల్కనీని బాలుడు కని తర్వాత చూద్దాం వ్యవహారం అప్పుడు వెంటనే చాణూరుడు అనేటువంటి మల్లయోధుడిని పిలిచాడు ఇద్దరు వాళ్ళు పెద్ద దారాసింగ్ కింకాంగ్ దారాసింగ్ అని స్వాతంత్ర సమర పోరాటంలో ఇద్దరుండేవారు మహానుభావుడు కింకాంగ్ దారాసింగ్ ఆ సమయంలో చెప్పుకునేవారు వాళ్ళని మంచి మల్లయోధులు అనమాట బ్రహ్మాండంగా వాళ్ళు ఎక్కడైనా ఏ సభకైనా వచ్చినా అలా అలా రెండు చప్పట్లు కొడితే చాలా మొత్తం అంతా శాంతమై బాంబులు వేలెట్టే ఉండేవారు అప్పుడు పూర్వం బాగా లావుగా మంచి గట్టిగా ఉండేవాళ్ళు కింకాంగ్ దారాసింగ్ అనేవారు మా చిన్నతనంలో తర్వాత ఇప్పుడు చాలా మంది వచ్చారు అలా కింకాంగు దారాసింగ్ లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు చాణూరుడు ముష్టికుడు వాళ్ళని పిలిచారు మీరిద్దరు వెళ్ళండి అన్నారు అంటే కంస మహారాజు ఒక్కొక్కడిని పంపించి ఆయన తప్పుకుంటున్నాడు అలాగే ఈ లోపు ఏదైనా వాడు వెళ్ళిపోతే మనం హాయిగా పడుకుందాం ఎందుకంటే వాడిని ఎదిరించలేకపోతున్నాం అనే భావన ఈయనకి పోతనతో శకటాసురులతో అఖాసురులతో తెలిసిపోయింది సుమారుగా ఈ భయం ఎప్పుడైతే మనస్సులో ప్రవేశించిందో ఆ భయమే మనిషికి పెద్ద మృత్యు పైగా ఆయన భయంతోనే మాట్లాడుతున్నాడు భయంతోనే వ్యవహరిస్తున్నాడు తప్ప భగవంతుని శరణు వేడ్డం లేదు ఎంత భయం కలిగినా శరణాగతి కనుక లోనైతే హాయిగా ఉంటాడు ఇబ్బంది అయింది అందుకని చాణూరుని పంపించాడు ఆ చాణూరుడు ముష్టికుడు ఇద్దరు ఇలా ఇలా బ్రహ్మాండంగా వస్తాదురు కదండి ఇలా ఇలా అనుకుంటూ వచ్చారు ఇద్దరు కూడా వచ్చి అక్కడ ఉన్నారు ఏమయోయ్ కంస మహారాజు గారు మమ్మల్ని పంపారయ్యా నువ్వేదో కుష్ఠుడు కదా ఇప్పుడే మా ఏనుగుని చంపేవాడు కదా ఏనుగులకు ఏమిట్లే అలాగే పోతాయి నేను ఎలా ఉన్నానో చూసావా అన్నాడు బాగుంది అది ఏనుగు నువ్వు పీనుగు పెద్ద తేడా లేదన్నాడు అందుకని సరదాకి నువ్వు ఎలాగో తట్టుకోలేవు కానీ ఓ పని చేద్దాం ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి కదా మేము మల్లయోధులం అందుకని మాతో కాస్త కాసేపు మల్లయుద్ధం చేస్తే నీకు సరదా తీరుతుంది అన్నట్ట కాసేపు సరదాగా ఆడుకుందామా అంటే ఆడుకునే ధైర్యం ఉందే లేదో ఆయనతో అడుగుదాం మీతో మీ దగ్గర ఆడతామని వెళ్ళిపోతారేమో చూద్దాం కృష్ణ బలరామకృష్ణుడు ఇద్దరు దానికి దీటుగా మేము కూడా అదే ఉద్దేశం వచ్చామయ్యా ఎవరు ఎవరితో పోరాడతామో చెప్పండి వంతులేసుకుందామన్నాడు ఏదో ఆటలో వంతులేసుకున్నాడు ఆ దెబ్బకి వాడి గుండెల్లో కొంచెం రాయిపడింది అక్కడ వంతులేసుకుందాం అంటున్నాడు అప్పుడే అది చెప్తే అప్పుడు కృష్ణుడే చెప్పాడు చాణూరా నీ సంగతి నేను చూసుకుంటా ముష్టిగా నీ సంగతి మా బలరాముడు చూసుకుంటాను పాఠాలు వేసుకున్నాం పాదం వెంటనే చాణూరుడికి పౌరుషం వచ్చింది ఇక్కడ ఇద్దరిలోనూ కృష్ణుడు పరాక్రమవంతుడని కృష్ణుడు ఎక్కువ నీళ్ళని ప్రదర్శిస్తున్నాడని లోకంలో ప్రచారం అటువంటి కృష్ణుడు అందులో చిన్నవాడు మరి వయస్సులో లెక్క చూస్తే బలరాముడి కంటే చిన్నవాడు ఈ మందబుద్ధులు ఇలాగే ఆలోచిస్తారు చిన్నవాడు తమ్ముడు అంటే అన్నగారి కంటే తక్కువ అనుకుంటారు తప్ప తమ్ముళ్ళు ఎంతోమంది అన్నగారి కంటే చాలా గొప్పవాళ్ళు ఉన్నారు దానికే ఉంది చెల్లెళ్ళు ఎంతోమంది అక్కగారి కంటే చాలా గొప్పవాళ్ళు ఉన్నారు ఈ వయస్సును బట్టి ఉండదు కానీ ఈ మందబుద్ధి ఉన్నవాడు ఇలాగే ఆలోచిస్తాడు అందుకని నువ్వు తమ్ముడివి చిన్నాడివి నాతో బోరం నాతో బోరగనెంతవాడవి శిరో నాతో బోడగనెంతవాడవి శిరో నా సాటియే నీవు విఖ్యాతుండన్ కులజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ నీవే తద్వైభములెల్ల ఈ ఏతద్వైభవమెల్ల నీకు గలదే ఈ ఏతద్వైభవమెల్ల నేడు గలదే నీకేతద్వైభవమెల్ల నేడు గలదే ఈ వీట పోరాడుటల్ ఈ వీత పీట పోరాడుటల్ రేతలు శ్వేత చూడగా కుప్పి గంతులను చూ ప్రేతం చూడగా కుప్పి గంతులగును వీక్షింపుమో అర్భకా నన్ను ఎంచుకుంటావా మా పేరు చెప్పగానే భయపడి పారిపోతాం అనుకున్నాం మేము అటువంటిది నన్ను ఎంచుకునే ధైర్యం వచ్చిందా నీకు నాతో బోరగానే ఎంత వాడవు చాణూరుడు అంటే ఏమనుకుంటున్నావురా నాతో యుద్ధం చేస్తావా ఈ శిరం నా సాటియే నీవు నువ్వు నాకు సాటా నాకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా సాధారణంగా మనం లోకంలో ఏ లక్షణాలు చూసుకుని గర్విస్తామో అవన్నీ చెబుతున్నాడు ఇక్కడ కావాలనే భాగవతంలో వ్యాసుడు పోతనాయకుడు ఇక్కడ రాక్షసుడు చాణూరుడు మల్లయోధుడు పక్కనట్టాడు
ये डबू कारणंगानो अंदं कारणंगानो कुलालु कारणंगानो बलकं कारणंगानो बलकं कारणंगानो पदवुल कारणंगानो मन गर्विस्तू उंटामो अवे चेप्तुन्नाडु इक्कड कच्चिते ना तोट नुव्वु साटा विख्यातुंडन कुलजुंड सद्गुणुड सत्कर्म स्वभावुंड నాకుండే ఏమిటో తెలుసా? విఖ్యాత ఉండం ఎంత పబ్లిసిటీ, విఖ్యాత అంటే అర్థం అది. నాకెంత ప్రచారం ఉందో తెలుసా? ప్రచారం రెండో వైపు ప్రమాదం. అంత ప్రచారం ఉందంటే ప్రమాదం ఏమిటంటే మీ ఇంట్లో ఏం జరిగినా టీవీలో రాదు, మా ఇంట్లో ఏం జరిగినా వస్తుంది టీవీలో. ఎరికిపాటి వారి కెమెరాకి చిక్కారు అంటూ ఈ మధ్యన సీసీటీవీలు బాగా నొక్కేయడం మొదలయ్యాక చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎక్కడ ఏం పెట్టాడో తెలియదు లేనిపోయి. అందుకని వాడు ఫోటో తీస్తాడు, ఒకటి 6 సార్లు వేస్తాడు పైగా దాన్నే. వేసేసరి మీరందరూ ఏమనుకుంటారు? ఏదో అనుకున్నాం, ఇదన్నమాట అయిపోయింది అంతే చరిత్ర. ఇంకా ఇంకా మళ్ళీ రాఘవ గారు ఫోన్ మిస్డ్ కాలే, ఇక మళ్ళీ చేయడే చాలండి. ప్రచారం ఎప్పుడు రెండో వైపున ప్రమాదకరమైన వ్యవహారం. లోకంలో ప్రచారం లేదని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. అపూర్వమైన ప్రచారాన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా చెబుతున్నాను, చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్వేచ్ఛ ఉండదు, ఏకాంతం ఉండదు ముఖ్యంగా. ఇంకా నేను చాలా మొండిగా ఉంటాను పోవాలని నాకు కొంత ఏకాంతం దక్కుతోంది, కానీ లేకపోతే రోజు ఇంటికో బాతికి ముందు వస్తారు అనుమానండి. నేను చాలా ఖచ్చితంగా చెప్పేస్తాను, ఎవరు రావద్దు నాకు తెలియదు. పుష్కరాలు అడుగుతారు నాకు తెలియదు, నేను అజ్ఞాను, నన్ను వదిలే. ఇప్పుడు మునగచ్చండి, అక్కడ తేరచ్చండి, వద్దు నాకు తెలియదు ఇవన్నీ. ఎందుకంటే ఇవి చెప్పడం మొదలెడితే ఈ పుష్కరాలు వెళ్ళిపోయి ఆగస్టు 1 వచ్చే వరకు నా ప్రాణానికి విశ్రాంతి ఉండదు. చివరికి మేము మునిగే అవకాశం ఉండదు అక్కడ. మిమ్మల్ని మొంచడమే సరిపోతుంది. అది జాతకాలు, ముహూర్తాలు, తద్దినాలు, తర్పణాలు ఇవన్నీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, డబ్బులు వస్తే బాగా అవి పెట్టచ్చు. ఇంకా సుసులు చేసి ఏం చేసుకోవాలి? సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఒక ప్రమాదం ఏమిటంటే మీరు కూడా చాలామందికి ఉండే అమాయకత్వం, ఈ కండువ ఈ టీవీలో కనుక అన్నీ తెలుసు అనుకుంటారమ్మా, అందరికీ అన్నీ తెలివి. దయచేసి మాయలో పడక. నేను సాహిత్యవేత్తని, నేను తత్వవేత్తని, నాకు అంతవరకే సంబంధం. పెళ్లి ముహూర్తాలు నన్ను అడిగితే నేను చేయగలిగింది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే నేను మొహమాటలు ఎవరినో అందామని కాదు, నటిస్తున్నారు. చాలా తెలియదు అనుకుంటే పాపం వాడు కూడా ఏదో చేద్దామని మోస చేద్దామని కాదు, తెలియదంటే అజ్ఞానం అనుకుంటారేమో అనుకోవడమే మంచిది. కానీ అలా ఇష్టం లేక తెలిసినట్టుగా ఏదో చెబుతారు, చాలా పొరపాటు. అవి మేము వేలెట్టే వ్యవహారాలు. గుళ్ళో పూజ ఎలా జరగాలో అర్చకులు చెప్పాలి, నేను అడిగినట్టే చెప్పను. పుష్కరాలు, సిద్ధాంతాలు, ముహూర్తాలు, ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, సిద్ధాంతులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. నేను చెప్పే విషయం తెలిసినా చెప్పాలి. ఎందుకంటే ఈ సెలబ్రిటీగా ఉండడంలో ఉండే ఇబ్బంది. ప్రచారం కోసం మనం అనుకుంటాం పబ్లిసిటీ ఇవాళ చాలా అవసరం అవుతుంది. అలా చాలామంది అనుకుంటాం, ఏదో రకంగా టీవీలో కనపడాలనుకోవడం, ఏదో రోజుకో లక్షాధికారిలో పాల్గొనడం, అది రాగానే 10 మందికి ఫోన్ చేయడం, ఇవాళ చూడే ఇవాళ చూడే ఏమి చూస్తావు, 1 నిమిషం నీ మొహం కనపడేదాన్ని, లేదా కనపడుతుందో లేదో కూడా. దానికోసం ఎన్ని ఫోన్లు చేసాం, ఎన్ని వేలు అయిపోయినాయి, ఇప్పుడు వస్తే ఏమిటట? అందుకే వాళ్ళు కూడా అలాంటి ప్రోగ్రామ్లే పెడుతున్నారు. ఈ ప్రచారకాంక్ష, ఇవన్నీ లోకంలో మనకి మత్తెక్కించే విషయాలు. ఇవి నాకు ఇంత ప్రచారం ఉందండి, నాకు ఇంతమంది తెలుసండి, భయ నేను ఫోన్ చేస్తే 100 మంది వస్తారు, చేయి చూద్దాం, అప్పుడు ఫోన్ పనిచేయదు. ఈ ఫోన్ ఎలా తీయగలి? ఈ ఫోన్కు ఈ సౌకర్యం లేదని వస్తుంది. ఈ దేశంలో ఫోన్కు ఏ సౌకర్యం ఉండవు, బిల్లు సౌకర్యం ఒకటే ఉంటుంది. పనిచేయమండి, భగవంతుడు పలకాలమ్మా, ఎవడో పలకడు, ఆయుర్దాయం ఉండాల్సిందే అంతే, భగవంతుడు పలకాల్సిందే. ఫోన్తో నిమిత్తం లేకుండా, నువ్వు పిలవడంతో నిమిత్తం లేకుండా మనస్సులో ఒక్కసారి అనుకోగలిగితే పలికేవాడు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడే, ఇంకెవడు లేడండి ప్రపంచంలో మనకి రక్షణ. ఈ బలాలు బలగాలు, ఫోన్లు, డబ్బులు వీటిని నమ్ముకోకూడదు. స్వామి పిలవడానికి కూడా ఓపిక లేదండి, నువ్వు పిలవడం ఎందుకే, నేనే వస్తున్నాను వస్తాను. బంధువులు, మిత్రులు, డబ్బు ఉన్న వాళ్ళు ఎవరో ఎలా ఉంటే వాళ్ళు పిలిస్తే వస్తారు, పిలిచినారు కొందరు. వాళ్ళ నమ్ముకోవడం ఏంటంటే అజ్ఞానం. అది ఇక్కడ చెప్పడం విఖ్యాతుండన్. కొంతమంది కాగర్వం, కులజుండ, ఉత్తమ కులంలో పుట్టా, మనలో ఇప్పటికీ కులభేదాలు ఉన్నాయి, అనేక రకాలుగా ఇతరులను అవమానించే ధోరణిలో ఉన్నాయి, అది కూడా మదం కింద లెక్క. కుల మదం అంటారు. అంతేకాదు ఇంకో కొంతమంది ఇంకో గుణం ఉండదు విచిత్రమే. సద్గుణుడ, నేను చాలా మంచివాడిని, నేను చాలా ధర్మధర్మాలు చేశాను, నా అంత మంచివాడు ఎవరు ఈ ఊళ్ళో లేరు, నేను ఎప్పుడూ అబద్ధం వాళ్ళ అబ్బా. ఆ మాట వేరే వాళ్ళు చెప్పాలి, ఎందుకు చెబుతున్నది? ఈ సద్గుణాల గురించి కూడా కొంతమంది నా అంత మంచివాడు లేడు అనుకోక, బయటపడలేదు కొన్ని విషయాలు. ఒకవేళ మంచివాడు వేనా, ఆ విషయం నువ్వు చెప్పకూడదు. సత్కర్మ స్వభావం, అనేక యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, ఏదో అనాథాశ్రమాలు ఇవన్నీ పొందిన వాళ్లే చెప్పుకోవాలి, మనం ఎందుకు చెప్పుకుంటాం?
ఇవన్నీ మనిషికి గర్వం పెంచేవి ఇవన్నీ మల్లయోధుడు చాణూరుడు చేత మాట్లాడించాడు పోతన గారు కారణం మనలో అందరికీ ఈ గుణాలు ఏమన్నా ఉంటే మల్లయోధుల తయారవుతో మత్తెక్కిపోయి కండలు తిరిగిన వాళ్ళ మాట్లాడతాం అవి ఒక గుద్దు గుద్దుతో పోతాయి వాడిపోయినట్టు ఇవన్నీ పోతాయి పిక్షాతుండం కులజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ నీ గీత లక్షణం ఒకటే నిగలది ఇందులో నీకు ఒక్కటేనా ఉందా ఎందుకని వాళ్ళు అవమానించడం గొల్లకులం కదండి కృష్ణుడు పెరిగింది గొల్లకులం కదా అందుకని అవమానిస్తాం సరిగ్గా సత్యనారాయణ వ్రతంలో ఉన్నది ఇదే కదండి మనంతా వ్రతం చదువుతాం కథ కథ వింటాం కదా అందులో ఏం చెప్పాడు రాజుగారు ఉంటాడు అడవిలో ఉంటాడు గొల్లవాళ్ళు వ్రతం చేస్తారు ప్రసాదం పట్టుకెళ్ళి పెడతారు లేదన్నా నువ్వేం నాకు పెట్టేది అంటాడు వెంటనే రాజుగారికి ఎస్టిడి కాల్ వస్తుంది ఫోన్ కాల్ సైనికుడు వచ్చి రాజా మన రాజ్యం గోవిందా అంటాడు ఎవరో వచ్చి ఆక్రమించారు మన రాజ్యం గో అనగానే వాడికి అర్థమవుతుంది అమ్మో 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 సత్యనారాయణ ప్రసాదాన్ని తిరస్కరించాను నేను అందువల్ల ఇలా జరిగింది అని వెళ్ళి వాళ్ళ కాళ్ళట్టుకుంటాడు వెంటనే వాళ్ళు పాపం మిగిలిన ఆకు మీద మిగిలింది ఏదో గోకి కొంచెం పెడతా అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు వ్రతం చేస్తాడు వెంటనే మళ్ళీ కాసేపటికి మళ్ళీ భటుడు వచ్చి రాజా మన భటుల్లో ఒకడు వచ్చి జయించాడు మళ్ళీ మన రాజ్యం మనకు వచ్చింది ఇంత మాయ ఎందుకు జరిగింది అంటే కథలో చాలామంది మనం అనుకుంటామమ్మా అజ్ఞానం అంటే అది ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల స్వామివారికి కోపం వచ్చింది ప్రసాదాన్ని తిరస్కరించినందుకు కోపకిస్తే మామూలు మనిషికి సత్యనారాయణ స్వామికి తేడా లేదమ్మా ఆ వ్యాఖ్యానమే ప్రసాదాన్ని తిరస్కరించారు ఇలా విడుతూ నా గుళ్ళోకి రాలేదు వచ్చాడు కానీ చుట్టూ తిరగలేదు ఇవన్నీ మనుషులు అనుకుంటారు దేవుడు అనుకుంటాడు ప్రసాదాన్ని తిరస్కరించడం కాదు నేను క్షత్రియుడు కదా నేను రాజును కదా అని గొల్లవాడిని అవమానించి మాట్లాడాడు అందుకు భగవంతుడు కోపం వచ్చింది ఏ కులం వాడిని మనం అవమానించి మాట్లాడినా వెంకటేశ్వర స్వామి కోపం రావడం ఖాయం గొల్లవాడు ఎప్పటికీ కొట్టినటువంటి దెబ్బని స్వామివారు ఒక క్షణంలో మాపుకోగలిగి ఉండి కూడా దాన్ని ఆభరణంగా ధరిస్తున్నాడు గడ్డం మీద మీరు ఆయన వెన్నపూసిన మచ్చలు గమనించారు ఒక్క కులం వాళ్ళని కాదు ఏ కులం వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు సమాజం బాగుండాలంటే అన్ని కులాల వాళ్ళు సుఖంగా ఉండాలి హిందూ ధర్మం అనేది అందరి కోసం ఉంది తప్పితే ఏదో మూడు నాలుగు కులాల వాళ్ళ పెత్తనం కోసం కాదు అందుకని ఈ కులజుండా అనే గర్వం కొంతమంది ఇవన్నీ పోవలసింది ఇవన్నీ నీకు ఒక్కటేనా ఉందా అని ఇంకోటి అంటాడు ఇప్పుడు ఈ వీట పోరాటములు ఈ వీధిలో పోరాటాలు ఏమిటనుకుంటున్నావు రేతలను చూడగా కుప్పిగంతులటవో వీక్షింపుమో అర్భక గొల్లభామను చూస్తూ ఉంటే చల్ల చెయ్యి గొల్లభామ అని వాళ్ళందరూ ఊరికే నీ కూడా తిరిగి పొగుడుతూ ఉంటే అక్కడ ఏమో కబడ్డీ ఆటలు ఖోఖో ఆటలు ఆడి వాళ్ళతో రసక్రీడ అనుకుంటున్నావు అని ఆయన నాతో యుద్ధం అంటే అని కానీ భగవంతుడు అయినటువంటి కృష్ణుడు అటు రసక్రీడకి సిద్ధమే ఇటు పోతన గారి పద్యాల్లో రసక్రీడకి సిద్ధమే వీడితో ప్రాణక్రీడకి సిద్ధమే అని ఆయనకి సిద్ధం అందుకే విష్ణు సహస్రంలో మనకు కనపడిన నామం ఉండదు అన్ని రకాల గుణాలు అందులో నామాల రూపంలో పెట్టించారంటే భగవంతుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు ఇది తక్కువ ఇది ఎక్కువ అని నువ్వు అనుకుంటున్నావు తప్పితే మాకెవరికి ఈ భేదాన్ని అని ఇప్పుడు వాడు ఆక్షేపిస్తున్నాడు విచిత్రంగా నేను గనక యుద్ధం మొదలెడితే తప్పించుకు పారిపోవడం కూడా నీ వల్ల కాదు తెలుసా చలమున ననుడాసి జలముల జొరలేవు చలమున ననుడాసి జలముల జొరలేవు చలమున ననుడాసి జలముల జొరలేవు నిగుడంగా గొలిగుడ గోత్రము దండ నిలువలేవు చలమున ననుడాసి జలముల జొరలేవు నిగుడ గోత్రము దండ నిలువలేవు కేడించి భూమికి క్రిందికి పోలేవు మలయ సింహుండవచ్చు మలయ నరసింహుడై మలయలేవు మనుజ సింహుండవచ్చు మలయలేవు మలయ సింహుండవచ్చు మలయలేవు చేరిన పడవైతు చెయ్యి చపగలేవు పెసరినా ముందట పెరుగలేవు భూనాథ హింసకు పొరి పొరి పోలేవు శోధింతు కానల చొరగలేవు భూనాథ హింసకు పొరి మరిపోలేవు శోధింతు కానల చొరగలేవు ప్రబలమూర్తినను శుభాసిల్లగాలేవు ధర ప్రభుత్డవయి తరుమలేవు కలికి తనము సూప గర్వింపగాలేవు
తగ్గింపగా లేవు తగవు నీవు కృష్ణ తలగు తలగు తగవు నీవు కృష్ణ తలగు తలగు నేను గనక వస్తాదరే ఒక గుద్దు గుద్దు నీతో మల్ల యుద్ధం మొదలు పెడితే చలమునన నుడాసి జలముల జొరలేవు నువ్వు దాక్కుందుకు దగ్గరలో ఇక్కడెక్కడ సముద్రం కాదు కదా చిన్న చెరువు కూడా లేదు పారిపోయి ప్రాణాలు దక్కించుకుందాం అనుకుంటున్నావు వాడి భావాలు చూడండి ఎలా ఉన్నాయి చలమున జొలరా జలరాసి చొరనుడాసి జల నిధి చొరలేవు నిగిడి గోత్రము దండ నిలువలేవు గోత్రం అంటే పర్వతం ఏదో కొండ పక్కన నక్కుదాం అనుకుంటున్నావేమో అక్కడానికి ఇక్కడ కొండలు కూడా ఏం లేవు ఇది మధురా నగరం రాజధాని కంస మహారాజు భవనం అన్నటువంటి నా వీధి ఇది ఇక్కడ కొండలు లేవు నాయన కొండ పక్కన నక్కుదాం అని చూస్తున్నావు అంతేకాదు కేడించి భూమికి క్రిందికి పోలేవు ఈ భూమి కిందికి పోదాం అనుకుంటున్నావు భూమి కింద నువ్వు దాక్కున్నా సరే పైకి లాగి చేత కొట్టేస్తా నిజంగా కొట్టేవాడు ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని పద్యాలు పాట ఈ మాటలు ఎక్కువ వీడికి మాటలు కోటలు దాడుతూ ఉంటాయి బుద్ధి కాలు గడప దాటదని అందుకే నేను నిజంగా కొడితే నువ్వు భూమి కిందికి కూడా వెళ్ళి దాక్కోలేవు మనుజ సింహం ఉండవచ్చు మలయలేవు ఇందాకేది ఏనుగుని చంపానని సింహం అనుకుంటావేమో నీ సింహం బుద్ధి అంతా నా దగ్గర చుట్టేలకు అయిపోవలసింది చెరగిన చెయ్యి చాపగలేవు చెది చేరిన పడవైదు ఒక్కసారి నా కౌగిట్లోకి నువ్వు వచ్చావు అంటే ఒక తొక్కు తొక్కి కింద పడేస్తే ఇలా చెయ్యి చాపడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే మల్ల యుద్ధంలో నేను ఓడిపోయాను అని చెప్పడానికి ఈ చెయ్యి ఇలా చాపి చిత్తు అంట అదో పద్ధతి ఇది వీడి వీడిని కింద పడేసి వాడు పైకి ఎక్కుతాడుగా ఏ పిడికిడి మీద పొడుచు పిడికిడి మీద పేక మీద పొడుస్తూ ఉంటే పిడికిలతోటి చంపేకర అబ్బాయి అని చెప్పడం కోసం ఆ మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే దానికి సూచన సింబల్ ఏమిటంటే చేయి చాపేస్తారు అలా అందులో కుడిచేయి చాపేస్తే ఓడిపోయారని ఒప్పుకున్నట్టు లెక్క ఇప్పటికీ బాక్సింగ్లో కూడా ఇటువంటి నిబంధన అందుకే నేను ఒక దెబ్బ కొడితే మళ్ళీ చెయ్యి సాపే ఓపిక కూడా ఉండదు నీకు పెరసిన అవందర పెరుగలేవు మళ్ళీ లేచి పెరిగి యుద్ధం చేయడం అనే సమస్య లేదు భూనాథ హింసకు పొరి పొరి సనలేవు నన్ను కాదని కంస మహారాజుని హింసించడానికి నువ్వు వెళ్ళలేవు చెరలేవు శోధింతు కానల జొరగలేవు ఎక్కడున్నా నేను పట్టుకుంటా అడవులకు వెళ్ళి దాక్కుందాం అనుకుంటా మేము ఎక్కడి నుంచి అక్కడైనా పట్టుకుంటా అంతటితో వదలట్లేదు ఇంకా ప్రబల మూర్తివను శుభాశిల్లగా లేవు నీ బలం అంతా అణిగిపోతుంది కాబట్టి నేను పెద్ద ప్రబల మూర్తిని బలం కలిగిన వాడిని ఎరిగే ముందు చెప్పే అవకాశం నీకుండదు తరతర ప్రబుద్ధుడవయి తరుమలేవు అంటే మళ్ళీ కిందపడి ప్రబుద్ధుడు అంటే మేలుకొన్నవాడు మళ్ళీ లేలుకుని మేలుకుని నన్ను తరుగుదామని చూస్తున్నామేమో అది కూడా సాధ్యం కాదు కలికితనము సూపి కరిగింపగా లేవు కలికితనము అంటే నేర్పు కలిగినటువంటి స్త్రీని కలికి అంటారు ఏ స్త్రీని పడితే ఆ స్త్రీని కలికి అనకూడదు కొలికి అనొచ్చు కావాలంటే కలికి అన్నారంటే మంచి నెరజాడ మాటల్లో నేర్పు కలిగిన అమ్మాయినే అంటారు ఆ మాట కలికి చిలుకల కొలికి అందుకని కలికి తనము చూపి గర్వింపగా లేవు మాటలు నేర్పుతో దాటించుకుందాం అనుకుంటామో సాధ్యం కాదు తరము కాదు కృష్ణ తలగు తలగు నీ తరం కాదయ్యా తప్పుకో అన్నాడు ఇందులో విచిత్రంగా పోతనగా భయంకరమైనటువంటి యుద్ధరంగాన్ని అభయంకరమైన పూజా మందిరం చేసి వర్ణించాడు ఆ రెండో అర్థాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం జలమున ననుడాసి జలరాశి జొరలేవు నా దగ్గరకు వస్తే మళ్ళీ నీకు జలరాశి జొరలేవు అంటే మత్స్యావతారం లెక్క సముద్రంలో ప్రవేశించి సోమకాసురులను సంహరించి ఆయన మత్స్యావతారం అయ్యాడు ఆ మత్స్యావతార వర్ణన నిగిడి గోత్రముదండ నిలువలేవు పర్వతం పక్కన దాక్కోలేవు అన్నాడంటే కూర్మావతారం లెక్క మందర పర్వతం కింద దాక్కుని దాన్ని పైకి లేపాడు ఆయన మూడవది వరాహ అవతారం కేడించి భూమికి క్రిందికి పోలేవు వరాహ అవతారంలో ఆయన ముట్టి భాగాన్ని కిందికి జొప్పించి భూదేవిని నా పైకి రేపాడు భూమండలం మొత్తం అలాంటిది ఇప్పుడు కుదరదు అని అనుకోకుండా ఈ రాక్షసుడు ఈ చాణూరుడు దశావతారాన్ని వర్ణిస్తున్నాడు ఆశ్చర్యకరమైన విషయం మనుజ సింహుండవచ్చు మలయలేవు మనుజుడు అంటే నరుడు సింహం అంటే సింహం నరసింహ అవతారం ఎత్తుదాం అనుకుంటావు నువ్వు నరసింహ అవతారం ఎత్తువని నాకు తెలుసునయ్యా ఆ పైన చేరిన పడవయ్యతు చెయ్యి చాపగలేవు చెయ్యి చాపడం వామనావతారం లక్షణం మూడు అడుగులు నేను అడిగాడు కదా బలిచక్రవర్తి పెరసి నామందట పెరుగలేవు తీరా మూడు అడుగులు అడిగిన తర్వాత బాగా పెరిగాడుగా త్రివిక్రముడుగా నువ్వు చెయ్యి చాపిన వాడివి నువ్వే పెరిగిన వాడివి నువ్వే నేను గ్రహించానయ్యా నీ చేతిలో పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాయా అని శకిరణ అక్కడ
ఇది పోతన గారి యొక్క వర్ణన అందుకని భయంకరమైన యుద్ధరంగా అభయంకరమైన పూజా మందిరంగా మార్చేయగలడు బమ్మేరు పోతన అంటే అర్థం అది అంతర్గత హోదరుల భూనాథ హింసకు పొరి పొరిసనలేవు నన్ను కాదని రాజుని హింసించలేవు రాజుని హింసించిన వాడు ఎవడండి పరశురామ అవతారం శోధింతు కానల జొరగలేవు నువ్వు ఎక్కడికైనా ప్రవేశించి పారిపోదాం అనుకుంటున్నామో అడవులకు వెళ్ళాలని కూడా నేను ఒప్పుకోను వనవాసం శ్రీరాముని వనవాసం కింద లెక్క ఆ పైన బలరామ అవతారం కాబట్టి ప్రబలమూర్తి వను సుభాసిల్లగలేవు మాట్లాడుతున్నది కృష్ణుడితో కాబట్టి కృష్ణ అవతారం పెట్టాల బలరాముడినే దశావతారాల్లో ఒక లెక్కగా చెప్పడం కూడా ఒక సంప్రదాయం ఉంది రామో రామశ్చ రామశ్చ అంటారు అందుకని ప్రబలమూర్తి అంటే బలరామమూర్తి బలరామమూర్తి నువ్వేనయ్యా నాకు తెలుసు ఇంకొక అద్భుతమైన ప్రయోగం ఏమిటంటే ఈ బుద్ధావతారం విషయం తరతర ప్రబుద్ధుడవవుసు తరుమలేము మామూలుగా చాణూరుడు మాట్లాడిన మాట ప్రకారం నేను ఒక గుద్దు గుద్దితే మళ్ళీ మెలకు ఉండదు నీకు ప్రబుద్ధత వేరు కొనడం అనేది ఉండదు మళ్ళీ లేచి నన్ను తరుగుదాం అనుకుంటామేమో సాధ్యం కాదు కానీ బుద్ధావతారం లెక్కడేమిటంటే ఆయన పడుకున్నటువంటి భార్యని కుమారుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళు ప్రబుద్ధిలో ఉంటుంటే వెళ్ళేవాడు కాదు అందుకని వాళ్ళ వెనకాల తరిమేటువంటి అవకాశం లేకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయావు బుద్ధావతారంలో అది కూడా నువ్వేనయ్యా అంటే గౌతమ బుద్ధుడే ఇక్కడ బుద్ధావతారంగా భావించారు అప్పటికే జరిగి ఉన్నటువంటి విశేషాలు ఈయనేమో 15వ శతాబ్దం వాడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు కానీ దశావతారాల్లో ఉండేటువంటి బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదు త్రిపురాసుర సంహారం కోసం శ్రీ మహావిష్ణువు సన్యాసి అవతారం ఎత్తి మాయబోధనలు చేసి కావాలని త్రిపురాసురుల భార్యల్ని మాయలో పడేశాడు ఎందుకంటే వాళ్ళని అలా పడేయకపోతే వాళ్ళు దాబరు వాళ్ళ ప్రాణాలన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి వీళ్ళు ఎలా ఉన్నారు అందుకని వాళ్ళ అజ్ఞానంలో బడయ్యారు తాత్కాలికంగా ఆ ప్రయోజన సాధన కోసం ఆ బుద్ధ అవతారం ఇచ్చాడు తర్వాత గౌతమ బుద్ధుడు కూడా ఇంచుమించు అదే రకంగా సన్యాసి ముండనము బోధనలు అన్నీ ఉండడం వల్ల పొరపాటు పడుతున్నారు తప్పితే అది ఇది కాదు కలికి రూపు కలికి తనము చూపి గర్వింపగాలేవు నేర్పు నేర్పుగా మాట్లాడడం నిరజనలుగా మాట్లాడడం కలియుగ లక్షణం అండి ఖచ్చితంగా మనకు ఉన్నదేగా ఇప్పుడది బాగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలన్నీ చెబుతారు బ్రహ్మాండంగా వాటికి మనం ఐసే అట్టే రొట్టే మట్టి అయిపోతాం చివరికి మగాళ్ళు మాట్లాడినావే ఆడాళ్ళు మాట్లాడినావే ఎవరు మాట్లాడినావే వ్యాపారాలు పెట్టి ముంచే వాళ్ళు మాట్లాడేవి కూడా మీకు ఎందుకంటే మా అపార్ట్మెంట్ చూసుకోండి మీకు ఎందుకు మీకు ఎందుకే ఇంక తర్వాత అది మర్నాడు చెరువులో కూరిపోవడం కాదు ఎందుకంటే దాన్ని కట్టిందే చెరువు పూడ్చి కట్టారు నానా పూడ్చి కట్టారు కూరుకుపోతే ఏమవుతుంది ఆ కట్టిందే చెరువు పూడ్చి మనకి చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయంటే సూపర్ అండి సూపరు నీ బతుకు పాపరు అంతే లెక్క చిటికలే మొత్తం అది కూలిపోయేది కూడా చిటికల్లోనే అందుకే ఇదేగా కలియుగం స్వరూపం అంటే కలికితనం అంటే ఇదే అండి మాటలు ఎక్కడ చూసినా ప్రకటనలకు పడిపోతున్నామండి విచిత్రంగా టాటా ఛాయ్ తాగు ప్రపంచం దానంతలోనే మారిపోతుంది ఏంటి మారిపోయింది వీడికి రోగం వస్తుంది టాటా ఛాయ ప్రపంచాన్ని మార్చడానికి టాటా ఛాయ్ సరిపోతే మెయిన్ దేనికి గ్రంథాలు దేనికి కవులు దేనికి రుచులు దేనికి అండి మనం వెంటనే టాటా ఛాయ్తే అంతే వెంటనే తెచ్చుకోండి అసలు ప్రకటన రాగానే టీవీ కట్టేసి కళ్ళు మూసుకునే స్వరూపం ఉంటే ప్రపంచం బాగుపడుతుంది ప్రకటన చూడకూడదు అంతకంటే మోసపోకూడదు ప్రతి ప్రకటన మోసమే అంటే చెల్లని సరుకుల్ని మనకు అమ్మేస్తున్నారు వ్యాపారం పేరు చెల్లని సరుకు ఏది చెల్లదో గొడవల్లో ఉండిపోతుందో దాన్ని ఎవడో పిలిపిస్తాడు సినిమా యాక్టర్ వాడు నేను వాడానంటాడు వాడు వాడతాడు వాడు అసలు ముట్టుకూడదు దాన్ని వాడు తినకుండానే మ్యాగీ ప్రపంచం అంతా చెప్పారు పెద్దవాడు తర్వాత ఏమో నేను ప్రచారం చేసి 17 అయింది అప్పుడు తీసుకున్న డబ్బులు ఇప్పుడు ఇమ్మనండి ఈ సన్యాసిని ఇవ్వడం అప్పుడు శుభ్రంగా ప్రచారాలు చేస్తాడు కోకో కోలకి ప్రచారం చేస్తాడు ఈ సన్నాసుడు కొబ్బరి బండాలు దాగమని ఒక్కడ చెప్పడం దేశంలో ప్రభు కూడా ఎవడన్నా ఉంటే ఏ రంగంలోనైనా ప్రజలకు మంచి చెప్పాలి దానికి డబ్బు దేనికి వాడు ఎవడో డబ్బు ఇవ్వగానే ఇంతకు మించిన భూమి లేదు ఇంతకు మించిన ఆకాశం లేదన్నా చివరికి భూమి ఆకాశం రెండూ లేవు అక్కడ చూస్తే పొట్టి ఖాళీ ప్రదేశం అసలు అది వాడిదో కూడా తెలియదు మనం అందరం వెళ్ళి అడ్వాన్సులు కట్టాం ఎంత నమ్మకం ఇదే కలి స్వరూపం అంటే ఇదే మాటలకు పడిపోతాం ఇన్ని చెబుతూ కూడా మేము పడిపోతాం విచిత్రంగా తిరుపతిలో నేను సైట్ కొన్నాను అసలు తెలుగులో డాక్యుమెంట్ రాశారు ఇప్పుడు 2004లో కొన్నాను మాటల్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరని అనుకుంటారుగా మేమేలా పడిపోతామో చెబుతా జాగ్రత్తగా తిరుపతిలో మా ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఫోన్ చేసి ఇక్కడ తిరుచారూరులో అమ్మవారి గుడేది ఉందండి పక్కనే స్థలాలు ఉన్నాయండి కొనుక్కోవాయా ఇల్లు కట్టుకుంటే కట్టుకుని లేతలు ఉంటే కొన్నాం 220 గజాల స్థలం కొన్నాను నాకేం నా పిచ్చి తెలుగు కదా ఎంతసేపు ఆ డాక్యుమెంట్ తెలుగులో రాస్తే నేను దాన్ని ముద్దెట్టేసుకున్నా చిన్నపిల్లలు రిజిస్టర్ ఆఫీసులో తెలుగు వాడడం ఎక్కడ చూడాలి తిరుపతిలో తెలుగు వాడారు అని ముద్దెట్టేసుకుని ఇచ్చేసాం 150,000 చివరికి ముద్దులు మిగిలాయి ఓ 2 ఏళ్ళు అయ్యాక ఎంఆర్ఓ నుంచి నోటీస్ వచ్చింది మీరు ఎస్ఐండ్ ల్యాండ్ కొన్నారు నోటీస్ సమాధానం చెప్పాలి నాకు అసలు ఎస్ఐండ్ అంటే ఏమిటో అర్థం కాలేమని తెలిస్తే కదా మనకి బడ్జెట్ తెలుసు అదేం తెలుసు ఎస్ఐండ్ ల్యాండ్ ఏమిటి ఏమికోండం ఏమిటి అంటే గవర్నమెంట్ అసైన్ చేసేట దాన్ని ఏదో తర్వాత తిరుపతి డెవలప్మెంట్ అది కొనేసాం ఇప్పుడు డాక్యుమెంట్ చూసుకో నాకేం తెలుసు దస్తావేజులు బాగుంది కదా తెలుగు కదా అన్న అంతే
అయింది నాకు నిజంగా ఎంత బాధ కలిగిందంటే నీ ఎవరు చెప్తావండి అక్కడికి మానవ ప్రయత్నం చేయాలి కదా వెళ్ళి వాళ్ళందరినీ కలిపి 50 మంది కొన్నాం మరి మరో సమాచారం సరదాకి చెప్తా 50 మందిలో 45 మంది బ్రాహ్మలే అనుమానం మస్పోయేదంతా మజాటే చాలా తీరిక మాటలు చెప్పేది మేమే మాటలు పడిపోయేది మేమే ఒక అసోసియేషన్ పెట్టాం తినగా ఉండక అక్కడ పెట్టి ఏదో పోరాడితే చివరికి రెండేళ్ళు ఏటికి కోర్టు చుట్టూ తిరిగిన ఏం చేసినా రాకపోగా ఆ మాకు మధ్యలో ఉన్నటువంటి ఎవడో లేడీ ఉంది ఒక ఆవిడ ఆవిడ ఎవడో వేసేసాడు ఏకంగా మటరే ఈ అమ్మిన ఆవిడ ఒక ఆవిడ కూడా లేడీ ఆవిడ ఫారిన్ వెళ్ళిపోయింది అమ్మిన ఆవిడ విదేశాల్లో ఉండి అసలు ఆవిడ మటర చేయిన తర్వాత ఇప్పుడు నేను అందులో కడితే జైలుకి వెళ్ళి కూర్చోవాలి కోర్టు చుట్టూ తిరుగుతుంది నాకు నిజంగానే బాధ కలిగి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా ఆ తిరుపతిలో మళ్ళీ దేనికో మీటింగ్కి పిలిస్తే ఆ మాధవం గెస్ట్ హౌస్లో ఉండి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఎదురుగా ఉండి కన్నీళ్లు పెట్టుకున్నానమ్మ నేను ఏం చేశానయ్యా పిచ్చి బ్రాహ్మణ్ణి నా బతుకు నాకు 2006లో నా సంపాదన ఎంత నేనెంత నేను 160,000 ఏదో రకంగా పోగేసుకుని నీకు దగ్గరగా ఉండొచ్చు కదా స్థలం కొంటే నాకు ఇంత అన్యాయం చేస్తా ఈ డాక్యుమెంట్ పట్టుకొని నీ హుండీలో బాడత్తా నువ్వు చేసుకో అని అంది ఆశ్చర్యం అండి స్వామివారి కరుణ నేను ఆయనకి ఇలా దండం పెట్టి వెళ్ళగానే నాకు అక్కడ అసిస్టెంట్గా పెట్టిన వాడు ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ ర్యాంక్ ఆయన నేను ఇలా దండం పెట్టుకుని బయలుదేరుతుంటే కంటి రెప్ప కింద కన్నీళ్లు చూసి ఏంటండి ఉపన్యాసానికి వస్తున్నారు ఏదో బాధలో ఉన్నారంటే ఏదో మా బాధ మాదిరిని చెప్పాను ఆ డాక్యుమెంట్ నాకు ఇవ్వండి ఆయన స్వామివారి మహిమంటే ఆ డాక్యుమెంట్ నాకు ఇవ్వండి నేను చూస్తాను నేను ఎంఆర్ఓని కదా అని చూశాడు చూసి ఓ పని చేయండి మీరు దీని మీద ఆశ వదిలేసుకోండి కానీ ఇది ఎస్ఐ ఉందా మాజీ మిలిటరీ వాళ్ళకి ఇస్తూ ఉంటాను సైనికోద్యోగులకు అరవండి ఏమైనా ఉందా నేను చూస్తా ఏమైనా అవకాశం ఉంటుందో ఉంటుంది కానీ దీని మీద ఆశ పెట్టి నేను ఎప్పుడో వదిలేశానయ్యా అన్న కానీ హుండీలో భారయిస్తాను ఎందుకంటే మీలాంటి వాళ్ళు హుండీలో భారేసినా ప్రమాదమే మన్నాడు ఆ హుండీలో డబ్బులు ఉండవు దస్తావేజు అది పత్రికలు వాళ్ళకి ఇస్తారు తినగా ఉండక వాడు అక్కడ వేస్తాడు గరికపాటి వారు హుండీలో స్థానం భారేశారు అక్కడి నుంచి పత్రికలు వాడు నా మూతి దగ్గర మైకెడతాను నేను పోరుకోవడం అక్కడ నుంచి నువ్వు ఎంత కొన్నావు దాని మీద ఎంత ఎత్తావు ఇవన్నీ వస్తాయి నేను పోరుకోవడం అని ఆయన చెప్పాడు మీరు అర్థం చేసుకోకుండా అనవసరంగా వదిలి అని వదిలి విషయం వదిలేసి దాని అంటే స్వామివారికి చెప్పి ఆ విచిత్రం నేను అక్కడ చిత్తూరు జిల్లా ఉపన్యాసానికి వెళ్ళా నాకు వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పారు స్వామివారి పాదాల సాక్షిగా అదే నేను ఎక్కువ అనుకున్నా గంట ఉపన్యాసానికి 10,000 దీనికంటే పని లేక ఇస్తామని చెప్పారు సరే మంచిదాన్ని నీకు ఎక్కువ ఉంటే ఇచ్చుకోవాలి వాళ్ళు 50,000 ఇచ్చారని వెంటనే స్వామికి నమస్కారం చేసిన ప్రభావం అలా ఉంటుందమ్మా వెంటనే వెంటనే గంటలో గంట ఒక గంట భగవంతుడు అన్న వెంకటేశ్వర స్వామి అన్న నాకు అంత గురు ఒక్క గంటలో ఇలా కన్నీళ్ళు చూడలేడు ఆయన నన్ను నమ్ముకున్నాడు వాడు నా దగ్గర ఏడిచాడు నేను కాపాడకపోతే ఎవడు కాపాడుతాడండి అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ 10,000 ఇస్తాను 50,000 ఎందుకు ఇస్తారని నేను ఎక్కువనే దానికి ఎవరో మంత్రులు వాళ్ళు వచ్చారు నేను అక్కడ చూశా నేను అసలు మంత్రులు కూర్చుంటే పోకండి పైగా తిడతాను నా బుద్ధి అటువంటి వాళ్ళకి ఎందుకు అనిపించుద్దో 50,000 ఇవ్వండి ఆయన బాగా చెప్పారు ఇవ్వండి అలా ఇచ్చారు నేను వెంటనే మళ్ళీ వచ్చి ఆనందంగా ఆ 50,000 ఆయన దగ్గర పెట్టేసి చెక్కు ఇగో 50,000 బాకీ తీరిపోయింది ఇంకో 2 దెబ్బలు కొట్టు 100,000 రూపాయలు అన్నారు బేరం నమ్మకం కుదిరింది కదా పైగా ఆనందం ఇక స్వామి 150,000 కదా 50,000 బాకీ తీరిపోయిందా కావాలంటే నోటు వెనకాల రాసేస్తాను చెల్లు పెట్టేస్తాను ఇంకా లక్ష ఇవ్వాలి నాకు చిత్తూరు జిల్లా ఎక్కడొచ్చినా నీదే కదా ఇంకో లక్ష ఇప్పించు అని రాత్రి అక్కడే పడుకుని పొద్దున్న ఫ్లైట్ ఎక్కి మేము విశాఖపట్నం వెళ్ళా అక్కడ మార్నింగ్ వాకర్స్ వాళ్ళదేదో క్లబ్ ఉంది చల్లపల్లి సూర్యారావు గారు ఆయన సభ పెట్టాడు ఆయన దానికి అధ్యక్షుడు అక్కడ ఏమి టాపిక్ ఏమిటి మాట్లాడవలసిన విషయం ఒత్తిడి నివారణ అలాంటివి కూడా మాట్లాడుతున్నా నేను ఇదే చెప్పాను నాకు నిన్న రాత్రి ఒత్తిడి ఉంది తెల్లారి సరిగ్గా లేదు ఎందుకంటే భగవంతుడికి అప్పగించి మీరు అలాగే వదిలేయండి ఎందుకు ఆలోచిస్తారు పైగా నేను మోసపోయింది నా రంగం కాదు నా కావ్యం బాగాలేదు నా ఉపన్యాసం బాగాలేదు నా పద్యం బాగాలేదంటే నేను బాధపడాలి కానీ మీరు స్థలం తెలియకుండా కొనాలంటే నేను బాధపడగల నా రంగం కాదు నాకు అందులో పరిజ్ఞానం ఎందుకుంటుంది నా రంగం కాదండి నాకు నేను బాగుంటున్నాను అందులో అప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళే కొంతమంది నా దగ్గరికి వచ్చి మేమే మోసపోయామండి మీకేమన్నారు నమశివాయ స్వయంగా తెలిసిన వాడు నాకు ఆనందం కలిగింది ఒకసారి పెద్ద పెద్ద వాడు పడిపోయారనమాట నేనే కాదు అజ్ఞానం చాలామంది ఉన్నారు ఆనందం అండి కరెక్ట్ పక్కవాడింట్లో కూడా పోతే మనకు ఆనందం కదా అంతే మొత్తం అంతా పోయింది ఊరంతా హైదరాబాద్ అంతా పోతే పరమానందం పండగ చేసుకుంటాం ఆశ్చర్యం ఈ ఉపన్యాసం ఇదే మాట చెప్పండి నేను వదిలేశాను 220 గజాలు గజ కృష్ణార్పణం అనుకున్నాను నేను వదిలేశాను మీరు వదిలేయండి స్వామివారు 50,000 ఇచ్చారు నా గురి స్వామి మీద మా ఇల్లు 100,000 ఇస్తాడు ఆయన ఖచ్చితంగా నేను ఇంకా విషయం ఆలోచించట్లా ఎందుకంటే ఆలోచిస్తే ఈ పద్యాలు అయిపోతాయి ఆశ్చర్యం వేదిక దిగేసరిగా చల్లపల్లి సూర్యారావు గారు తర్వాత వేదిక ఎక్కి ఈయన కోల్పోయిన 220 గజాలు నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే విశాఖపట్నంలో ఇస్తున్నా అని స్వామివారి చేతి
స్థలం స్థలం డబ్బు రావడం కాదు పైగా శుభవార్త ఇప్పుడు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు పక్కనే వెంకటేశ్వర స్వామి దయ అలా ఉంటుంది లెక్క అక్కడ ఎయిర్పోర్ట్ కడతారని నాకు తెలుసు ఎప్పుడు 2008 లో జరిగింది ఈ పరిణామం ఒత్తిడి నివారణ అంటే ఇది మనం ఇంతసేపు మనసులో ఈ ఆస్తులు ఈ గొడవలు ఈ మాయలు ఈ మోసాలు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి చెప్పడం దీన్ని వాడేమో మనని కొంచెం నాలెడ్జ్ ఉండాలండి మీకు పద్యాలు కాదని వాడు ఎవరో సలహా ఓటు ఇవ్వడం మనకి ఇక్కడ నాకు నా పద్యాలు నా ధారణ నా భాగవతం నాకు ముఖ్యం ఈ దరిద్ర జ్ఞానం నాకు దీనికి ఈ భూమి ఒకవేళ నాకు ఉంటే మాత్రం నేనేమైనా దొల్లుతారా దాంట్లో అది పోతే ఎంత ఉంటే ఎంత మనకి నిల నిలబడితే 2 అడుగులు పడుకుంటే 6 అడుగులు దేనికండి భూములని ఏదో ఉంది డబ్బులు కొన్నాము ఉంటే ఉండదు పోతే అప్పుడు అమ్మవారి గుడి దగ్గర భూమి కానీ ఇప్పుడు అయ్యవారి గుడి దగ్గర పిచ్చాడు విశాఖపట్నం ఏ తప్పి ఎంత ఎంత డెవలప్ అవుతుంది విశాఖపట్నం ఇవన్నీ మనం ఊహించామా భగవంతుడు నమ్ముకున్న వాడికి ఎప్పుడూ అన్యాయం జరగదమ్మా బడయ్య కోసం చెప్పలేదు స్వామివారి గుళ్ళో కూర్చున్నాం భక్తులకి భగవంతుని మీద నమ్మకం కలగాలి మనుషుల్ని నమ్మడం కాదండి మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు అందుకనే నా కలికి స్వరూపాలు అనే ఉంటాయే ఈ కలికితనాలు మనం మానుకోవాలి మాటలతో ఎదుటి వాళ్ళని ఏదో మాయ చేయడం మోసం చేయడం మాటలకి పడిపోవడం ఈవేళ మనం వాళ్ళని మాయ చేసేవాడు రేపు మన చేసేవాడు ఇంకోటి తగులుతాడు మనం బృహస్పతి ఇంకోటి వాచస్పతి దానికే ఉంది అందుకని ఈ అవతారాలన్నీ చెబుతున్నాడు చాణూరు ఎందుకోసం బమ్మెరపోతన్ గారు ఇది రాయడం అంటే అది యుద్ధం కానివ్వండి ఏది కానీ భయంకరమైన యుద్ధరంగాన్ని బమ్మెరపోతన్ అభయంకరమైన పూజా మందిరం చేసేస్తాడు చాణూరుడు చేతైనా కంసుడు చేతైనా ఈ మాటలే మాట్లాడిస్తాడు అప్పుడు ఆ చాణూరులతోటి కృష్ణుడు ముష్టికులతోటి బలరాముడు యుద్ధం చేస్తే ధృతిచడి లోబడే మల్లుండు అతులిత భవార్థి జలది ధరికిన్ హరికిన్ అతులిత భవార్థి తరికి హతరిపు పురికిన్ ధృతిచడి లోబడే మల్లుండు అతులిత భవార్థి తరికి అతులిత భవ జలధి తరికి హతరిపు పురికిన్ జితకరికిన్ ధృతగిరికిన్ దృజితకరికిన్ ధృతగిరికిన్ దృజితకరికిన్ ధృతగిరికిన్ తతరవ నరహరి శిఖర భరిత గిరికిన్ హరికిన్ మొత్తం నరికిన్ నరికిన్ అనే మాట రావాలి కానీ ఎన్ని రీకిలు పెట్టాడో అన్ని రీకిలు పెడతాడు ధృతి చెడిలో పడే మల్లుండు 5 నిమిషాలు కూడా శ్రీకృష్ణుడితో యుద్ధం చేయలేకపోయాడు ధైర్యాన్ని కోల్పోయి లోబడిపోయాడు కింద పడిపోయాడు ఎడంకాలతో ఒక దొక్కు దొక్కితే మళ్ళీ లేవల భూమిని పైకి లేపినటువంటి చెయ్యి బలిచక్రవర్తిని కిందకి పాతాడానికి దొక్కడం కోసం భూమండలం మొత్తాన్ని భరించగలిగినటువంటి పాదమై బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైన పాదము అటువంటి పాదం వీడు గుండెల మీద పడింది అంటే నిజంగా వీడు పోయినట్టు కాదు బాగుపడినట్టు వాడి జీవితం బాగుపడి లేదా పాదస్పర్శ ఎవరికి కోరుకున్న వాళ్ళందరికీ దొరికింది దృతి చెడి లోబడే మల్లుండు అతులిత భవ జలధి తరికి హత హత రిపు పురికిన్ అతులితమైనటువంటి సంసార సాగరాన్ని దాటించగలిగేవాడు భగవంతుడు ఒక్కడే అటువంటి భగవంతునికి హతరి పుపురికిన్ శత్రువుల పురారు వాడు జరాసంధుడు కానీ నరకాసురుడు కానీ శిశుపాలుడు కానీ ఎంత గొప్పవాడు కానీ శ్రీకృష్ణుడితో శత్రుత్వం పెట్టుకున్నాడు అంటే వాడి పని అయిపోయినట్టే మనం కూడా భగవంతుడికి నమ్మకమైనటువంటి భక్తులుగా ఉండగలిగితే మనతో పెట్టుకున్నవాడి పని కూడా అయిపోయినట్టే అది ఆయన చూసుకుంటాడు మనం చూడక్కర్లా మనం ఆయన స్మరణ మానకుండా ఉంటే చాలు మన జోలికి ఎవ్వడూ రాకుండా ఆయన చూసుకుంటాం హతరిపురికిన్ అంతేకాదు జితకరికిన్ ధృతగిరికిన్ ఎంత అందమైన మాటలు పడుతుంది జితకరికిన్ తాజా సన్నివేశం ఇందాకేగా ఏనుగుని జయించాడు జితకరికిన్ ధృతగిరికిన్ ఇది వరకు హరిదోర్దండము కామ గుబ్బ శిఖరంబు ఆలంబ ముక్తామడు అని గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా ఆ రకంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు ఇందాకే మన కళ్ళ ముందే ఏనుగును జయించిన వాడు కొబలాయ పడాలి జితకరికిన్ ధృతగిరికిన్ తతరవ శిఖరి తతరవ భరిత శిఖరి దరికిన్ హరికిన్ గొప్ప సింహనాదం చేశాడు ఆ సింహనాదం ఎలా ఉందంటే గుహలోంచి సింహం బయటకు వస్తుంటే ఏనుగును చూడగానే ఎటువంటి సింహనాదం చేస్తుందో శ్రీకృష్ణుడు చాణూరుణ్ణి చంపి చేసినటువంటి సింహనాదం అలా ఉంటుంది అందుకని యగ్రోదోదుంబరు అశ్వత్థ చాణూరాంధ్ర నిషూదనక ఇప్పుడు చెబుతాను బాంబు లాంటి వార్త ఈ చాణూరుడు ఆంధ్రుడు నమశివాయ వాడిని వేసేసాడు కృష్ణుడు చాణూరాంధ్ర నిషూదన అన్నారు స్పష్టంగా విష్ణు సహస్రం
చాణూరుడు వేడు ఆంధ్రుడు వేరేమో అనుకున్నాను కానీ శంకరాచార్య స్వామి రాసిన భాష్యంలో చాణూరు ఆంధ్రుని శోధనః ఏకనామం కిందే రాసి చాణూరుడు ఆంధ్ర జాతికి చెందినవాడు వాడు రాక్షస బుద్ధులు కలిగిన వాడు కంసుడి దగ్గర పనిచేయడం వల్ల వాడిని చంపవలసి వచ్చింది అంతేగాని ఆంధ్రద్వేషం విష్ణుమూర్తి ముందుని అనుకునేది ఆంధ్ర తెలంగాణ భేదాలు ఉండవు అన్నీ ఒకటే అఖిలాండ బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని ఆ భేదాలు ఏమో అనుకోండి అందుకే ఆ రకంగా చాణూరు సంహారం చేస్తారు అప్పుడు అక్కడి నుంచి నేరుగా ఇంకా కంసుడు చాలా విపరీతంగా భయపడుతున్నా చెప్పాక మన వాడు బాలకిరణలో దూరాడు వెళ్ళిపోయి ఇంక మామూలుగా ఎక్కడ లేడు అక్కడ అందుకని కంగారు పడిపోతున్నాడు ఏనుగుని చంపేశాట చాణూరుని చంపేశాట ముష్టికుండి బలరాముడు చంపేశాట అయిపోయింది ఇంకొచ్చేస్తున్నాడు ఇంకొచ్చేస్తున్నాడు కదా వెంటనే వల్ల బాలురన్నగరి వాటిటపై ఇంటికి ద్రొబ్బెట్టుడి వల్ల బాలురన్నగరి వాకిటి వీడగ ద్రొబ్బెట్టుడి గొల్లల ముట్టుకోల్గొనుడు ఈ గొల్లల ముట్టుకోల్గొనుడు క్రూరుడు నందుని భట్టుడు క్రూరుడు నందుని భట్టుడు ఉర్వికిందల్లముగాగనేడు వసుదేవుని సంపుడు ఉర్వికిందల్లముగాగనేడు వసుదేవుని సంపుడు తన్ తండ్రిగాడు వీడెల్ల వెళ్ళ విధంబులన్ రిపుకి తోడ్పడు తండ్రిగాడు వీడెల్ల విధంబులన్ రిపులకిష్టుడు కావకుడు ఉగ్రసేనుని ఇది క్రౌర్యం అండి నేను మొదట గుండెన్ పీటక చేసి అని తల్లి పద్యం ఎందుకు ఎత్తుకుని ప్రారంభించాను అంటే ఏ తల్లి దగ్గర పెరిగాడో ఏ తండ్రితో ఆడుకున్నాడో ఏ తండ్రి కౌగిట్లో నిరంతరం జీవించాడో ఏ తండ్రి యొక్క కృపాకటాక్ష వీక్షణాచరతో వీడు పెరిగాడో ఆ తండ్రిని పట్టుకుని చంపేయమని చెబుతున్నా అండి ఈ భయంలో వాడు మనిషి భయపడినవాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడు దానికి కారణం వాడి భయం తప్పితే వాడు ధైర్యం కాదు అందుకని ఆ కంగారులో కంసుడు ఏమంటున్నాడంటే వల్లవ బాలురన్ నగరి వాకిటి వీడగ ద్రొబ్బెట్టుడు ఏదో మనం వాడుకలో వాడేస్తూ ఉంటాం దొబ్బేయడం దొబ్బేయడం అనే పదం అది గ్రాంధిక భాషలో ఉంది వాడారు ద్రొబ్బెట్టుడు అంటే వెళ్ళగొట్టాడు ఆ ఇద్దరిని నగరి వాకటికి వెళ్ళగొట్టండి ఇది ధైర్యవంతుడు మాట్లాడే మాట కాదు వాడేవడరా నేను తెలుస్తా అని ఈయన వెళ్ళాలి వెళ్ళలేదని తెలుసే అందుకని సైనికులకు అప్పగించాడు అర్జునుడు కౌరవ సైన్యాన్ని ఓ దొళ్ళగొట్టేస్తూ ఉంటే 17వ రోజు యుద్ధంలో కంసుడిని చంపినటువంటి కర్ణుడిని చంపినటువంటి ఆనందంలో మొత్తం సైన్యం పారిపోతూ ఉంటారండి ఎక్కడ తొట్టుకుంటారండి అర్జునుడికి వాళ్ళ సామాన్యులు దుర్యోధనుడు ఎంత దుర్మార్గం అంటే వాడు వచ్చి నేను ఉన్నానరా మీకెందుకు రండి అనాలి లేదా పోనీ మీరు వెళ్ళండి నేను ఎదుర్కొంటానని యుద్ధం అంతా వాడి గురించే కదా లేదు అర్జునుడు ఇట్నుంచి తరుగుతుంటే వాడు అట్నుంచి తరివేట అర్జునుడి చేతి నుంచి మీరు తప్పించుకుంటే నేను వదులుతానా నేను చంపేస్తాను అంటే వాళ్ళు అనుకున్నారు ఈ దుర్మార్గుడు చేతిలో చావడం కంటే భగవద్గీత విన్నవాడు చేతిలో సరిపోతే కొంత పుణ్యమైన ఉంటుందని పెట్టిపోయారు వాడు వెనక్కడ చచ్చిపోయారని అంగే దుర్మార్గులైన నాయకుల లక్షణాలు ఎలా ఉంటాయి అదే సన్మార్గంలో ఉండే ధర్మరాజు అర్జునుడు రామచంద్రమూర్తి లాంటి నాయకులైతే మేము చూసుకుంటాం ముందు మీరు వెనకాల కొనంటారు సైనికుల్ని కాపాడవలసిన వాడు రాజు కానీ సైనికుల్ని బలి చేస్తాడు ఇది కంసుడి ప్రవర్తన అందుకని వాడి భయం ఎంత దారుణమైంది అంటే ఈ గోపాలను ఇద్దరిని వెళ్ళగొట్టండి వల్లవ బాలులను నగడ వాకిట బయకిటికి దొబ్బెట్టుడి తోసేయండి పట్టుకుని ఇక్కడ ఉండరు ఇక్కడ అంటే వస్తే చంపేస్తారని భయంగా ఉంది గొల్లల ముట్టుకోల్గొనుడు మొత్తం గొల్లల మీద దాడి చేయండి గొల్లవాడు అనవాడవుడు ప్రపంచంలో మిగలడానికి వీళ్ళ అంటే క్యాస్ట్ ఫీలింగ్ బాగా ప్రవేశించింది అక్కడ ఆయన ఏదైనా తేడా చేస్తే ఆయన చంపాలి కానీ మొత్తం కులానంతటి అంటిస్తామంటే ఇలాగా ఇప్పటికీ జరిగేవదే కదా రాజకీయాల్లో మనకి ఇంకా ఈ మధ్య కొంచెం సర్దుకున్నా కానీ భయంకరమైన ఘట్టాలు చాలా ఉన్నాయి చరిత్రలో గడితే ఒక ఎవడో అన్యాయం చేశాడు కదా కులం మీద దాడి చేసింది ఆ పైశాచిక భావాలు మనస్సులోకి ఎప్పుడూ రానివ్వకూడదు ఒక్క మాట గుర్తుపెట్టుకున్న దయచేసి ఎవరైనా ఒకరు మంచి పని చేశారనుకున్న సమాజంలో అప్పుడు ఆ కులం పేరు చెప్పండి సంతోషిస్తారు అందరూ సంతోషిస్తారు వాళ్ళ కులంలో మొదటి నుంచి ఇది ఉందండి అని అందరూ సంతోషిస్తారు ఎవరైనా చెడ్డ పని చేశారనుకున్న ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం చేయండి దాన్ని ఆ కులాన్ని ఆ ప్రాంతాన్ని ఆ కుటుంబాన్ని అందరినీ కలపకూడదండి అలా ఆ వ్యక్తికి మాత్రం మంచి కూడా నిజానికి కలపాల్సిన అవసరం లేదు కానీ దానివల్ల సమాజం మంచి పెరుగుతుంది వాళ్ళందరూ ఆనందిస్తారు పోనండి మా కులం పట్ల ఎందుకు సద్భావం ఉంది అయితే మంచి ఏదైనా ఉంటే మొత్తం అందరికీ చెప్పాలి చెడ్డ ఉంటే ఆ వ్యక్తికి పరిమితం చేయాలి అప్పుడు అది పరిమితం అయిపోతుంది ఒక ఆధ్యాత్మిక తెలిసిన వ్యక్తులుగా కాస్త సజ్జనులుగా మనం జీవించిన పనికి మనం దురదృష్టం ఏంటంటే చెడ్డ ఎవరిలోనైనా కనపడితే ఎవరైనా ఏదో మోసం చేశారనుకోండి ఆ కులం వాళ్ళు అంతరే మొదటి నుంచి వాళ్ళ వ్యాపారాలే అంత అని మాట్లాడేస్తాను వాడు ఒక్కడే చేశాడమ్మా ఆ కులం వాళ్ళందరూ అలా చేయాలి వాళ్ళకి అదేం బుద్ధి కాదు అదే కులంలో చాలా మంచివాడు కూడా ఉన్నారు అందులోకి మనలాగే మోసపోయిన వాళ్ళు అందులోనూ ఉన్నారు ఈ ధోరణి ఎప్పుడు మారకపోతే సమాజంలో ఎప్పటికీ మంచి మార్పులు రావు ఈ ఉపన్యాసాలు కేవలం పద్యానికి పరిమితం అందుకని ఇదే దానికి ఉదాహరణ వాడు క్రూరుడు ఏమంటున్నాడంటే ఈ గొల్లాళ్ళందరినీ ముట్టుకోండి దాడి చేసేయండి మొత్తం అందుకే క్రూరుడు నందుని భట్టుడు నందుడు క్రూరుడు టైం చేసిన పని ఏంటి
ఈయన దృష్టిలో అందరూ క్రూరుడే. అంతేకాదు ఉర్వికిన్ తెల్లముగా నేడు వసుదేవుని చంపుడు. ఇంతవరకు అక్కగారు బావగారు కదా అని ఆరుగురు పిల్లల్ని చంపారు, వాళ్ళని చంపకుండా అట్టి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళని కూడా చంపకుంటాడు. వెంటనే వసుదేవుని చెప్పేయండి, ఆడదను చూడదు, దేవకిని కూడా చెప్పేయండి. అంతేకాదు ఇంకా భయంకరమైన మాట, వసుదేవుని చంపుడు తండ్రి గాడు వీడెల్ల విధంబులన్ రిపులకిష్టుడు కావకుడు గ్రసీను. నాకు తండ్రి కాదు. ఈ రకంగా చూసినా వీడు శత్రువులకే ఇష్టమైన వాడు కాబట్టి వెంటనే వీళ్ళు ఉగ్రసేనుని వేసేయండి అని తండ్రిని కూడా చంపమని ఆజ్ఞాపించాడు. అవన్నీ ఆజ్ఞలు నిజంగా అమలైతే ఎంత ప్రమాదం అండి. కంసుడు చావుడు కానీ వీళ్ళలో కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. అందుకని బాలకృష్ణుడు ఇంకా ఆలోచన చెయ్యాల, అన్నయ్య నాకు తోడుగా వస్తే రా, లేకపోతే మొత్తం చిత్రీకరణ చేసుకుంటూ కూర్చో కెమెరా పెట్టుకుని ఇంకా వీడిని క్షమించేటువంటి అవకాశం లేదు అని పక్షీంద్రుండు రగంబు బట్టు విధ గొప్పం. ఒక్కసారి రాజమందిరంలోకి ప్రవేశించి నువ్వు పైన బాలకని వృధకని నువ్వు ఎక్కడ దాచుకున్నా నిన్ను వదిలే పనే లేదు, పని లేదురా, అట్టారకంలో దాక్కున్నా నీ బతుకు అట్టడుక్కి వెళ్ళిపోయినట్టే. పక్షింద్రుండు రగంబు బట్టు విధమొప్పన్, పక్షింద్రుండు రగంబు బట్టు విధమొప్పన్, కేశబంధంబు లోకక్షోభంబుగా బట్టి మౌళి మణులు ఆకల్పంత తారాపదన్ నక్షత్రంబుల భంగిరాల, మౌళి మణులు ఆకల్పంత తారాపదన్ ఆకల్పంత వేళ పతన్ నక్షత్రంబుల భంగిరాల, రణసన్నాహంబుడిందించి రణసన్నాహంబుడిందించి రంగక్షోణిం రంగక్షోణిం పడవైచే కృష్ణుడు, రంగక్షోణిం పడవైచే కృష్ణుడు వ్యసన్ కంసుం రూపోత్తం సునిన్. వసుదేవ సుతం దేవం కంసచాణోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇలాంటి ఆలోచనలు కలిగి భయంకరమైన ఆజ్ఞలు జారీ చేస్తే వెంటనే కృష్ణుడు వెళ్ళి చంపకపోతే ఎంత ప్రమాదం అంటే ఆ భటులు ఎంత అమాయకులు, వాళ్ళు ఎంత క్రమశిక్షణ పూర్వకాలం వాళ్ళు అంటే రాజుగారు చెప్పారురా ముందు ఉగ్రసేనుని చంపేమన్నారు, చంపే అంది. తర్వాత కృష్ణుడు కంసుడిని చంపిన ఈలోపు వసుదేవుడు ఉగ్రసేనుడు దేవకి అందరూ సరిపోతే దేనికి చంపడం అంతా, తల్లిని తండ్రిని తాతగారు అందరినీ కోల్పోయి. అందుకని నిజమైన నాయకత్వ లక్షణం అంటే దుర్మార్గుడైన వాడు భయంతో క్రౌర్యంతో పిచ్చి పిచ్చి ఆజ్ఞలు జారీ చేస్తుంటే ముందు వాడి ప్రాణం తీయాలి. పైగా ఆనాటి రాజ్య పరిపాలనా సిద్ధాంతాల ప్రకారం రాజు చనిపోయాడు అంటే మళ్ళీ ఇంకో క్రమశిక్షణ కూడా వాళ్ళలో ఉందండి. రాజు చనిపోయాడని కానీ పారిపోయాడని కానీ తెలిస్తే ఒక్క సైనికుడు మాట్లాడి వెంటనే కరవాలన్నీ కింద వారేసి ఇంటికి వెళ్ళిపోతారంటే శోభనమే ఇంకా అనుమానం లేదు. వెంటనే వారెత్తారు వాళ్ళ దేశభక్తి అంతే, రాజు ఉన్నంత వరకు మనకు సంబంధం లేదు, వదిలే రాజుగారు దొరికిశారు అంతే. అందుకే మీకు చదరంగం చూసుకోండి, రాజును పట్టుకోవడమే ముఖ్యం అంతే. భారతీయ చదరంగంలో ఇండియన్ చెస్ రాజును పట్టుకోవడమే ముఖ్యం. ఊరికి బంట్లు చంపుకుంటూ పోవడం సరే పిచ్చాడు చేసే పని, చేతకాని వాడు ఆడే ఆట. అందుకే తెలివైన వాడు ఆడితే ఎందుకురా దీన్ని ఎందుకు చంపో చెప్పమంటాడు. ఖాళీగా ఉంది కదా చంపానంటే గోమె కొడతాడు, తెలివి కదా. ఖాళీగా ఉంది కదా పాన్లు పాన్ చంపకూడదు, అలాగే నీకు అవసరం ఉంటేనే చేయాలి. భారతీయ చదరంగం లక్షణం ఏమిటంటే రాజును పట్టుకోవడం మన లక్ష్యం. రాజును బంధించడం వీలైనప్పుడు మంత్రులను ఏనుగునో లేకపోతే సెక్రటార్ను అమాయకులైన ఫోన్లు వాటిని వాడి జోలికి వెళ్ళకూడదు. భారతీయ పౌరుషం అలా, అది ఇంటర్నేషనల్ చెస్ దిక్కుమాల చెస్ అంటారు దాన్ని. మొత్తం అందరినీ చంపేయచ్చు, అన్నీ తీసేయచ్చు, బలకాడి చేసేయచ్చు, 16 చెక్కులు చెప్పి వాడిని కట్టేది ఏం సిద్ధాంతం అంటే అది కూడా మనుషుల ఆలోచన విధానం నుంచి వచ్చి కొడితే రాజును కొట్టు దమ్ము చూపించు. అందుకని బలం లేనప్పుడు చిన్నవాళ్ళని చంపి ఏమిటా బలహీనత, అది కృష్ణుని యొక్క లక్షణం. అందుకని ముందు రాజును కొట్టండి. ఉగ్రసేనుని కాపాడటం దేవకిని కాపాడటం కాదు, ఈ అజ్ఞనిచ్చేవాడిని వేసేయకపోతే ప్రమాదాలు జరుగుతాయి. అందుకని సరిగ్గా పక్షీంద్రుండు రగంబు బట్టు విధమొప్పన్, ఒక గరుడ పక్షి ఒక గ్రద్ద వచ్చి కింద పరిగెట్టేయడం ఒక తాచుపాము ఇలా పట్టుకున్నట్టుగా లేచి ఒక్కసారి ఆ మేడ మీద ఎగిరాడు కింద నుంచి. నువ్వు మేడ మీద కాదురా యమహే వైకుంఠంలోకి వెళ్ళిపోయి నా లోకంలో నేను దాక్కున్నా నేను వదిలిపెట్టాను, నేను నువ్వంత నువ్వు భయంతో దాక్కుంటాను. అందుకని ఒక పక్షీంద్రుడు గరుత్మంతుడైనటువంటి పక్షీంద్రుడు ఒక పావును పట్టుకున్నట్టుగా పైకెక్కి కేశబంధంబు లోకక్షోభంబుగా బట్టి అటువంటి వాడిని జుట్టు పట్టుకుని ఏడ్చుకు రావాలి మళ్ళీ తేడా లేకుండా. అందుకని వాడు జుట్టు పట్టుకుని ఆ బాల్కనీ మించి కిందికి రాకొచ్చాడు. అప్పుడు వాడు అనుకున్న కింద ఉంటే బాగుండేది, కొంత నొప్పి తగ్గేది, అందుబాటులో ఉంటే ఒక గుద్దు గుద్దే వరకు గొడవ వదిలిపోయేది. అనవసరంగా పైకెళ్ళి తెచ్చుకున్నాడు, మంచిది. ఇల్లు తప్పించుకోలేనప్పుడు అనవసరం ఈ ప్రయత్నాలను హాయిగా లొంగిపోవడం మంచిది. కనీసం కృష్ణాన్ని శరణ వేడుతానంటే ప్రాణాలైనా మిగిలేవేమో. అందుకని ఆ కేశబంధంకు లోకక్షోభంకు ఒకబట్టి వాడి భార్యలు
बंधु शोकिे विधा जुटट काकोचा तल्ली एर्पस्वा तंडी एड़पस्वा चल प्रेम प्रेम रथम नरकेदा चूस्वा बावगार नी दंड को पसीपिवल आरगूर चंपेस्वानवत्व लेने वो देशा राजुवा देश पेरेमो मधुरा नगरवा नवेमो क्रूरम राजुवा मधुरा नगरमेमी क्रूरम राजुटी असल पेरे तातगार की पेदवाड़ी की चंदा राज्य तंत्र चलने लाखी इंत दुर्मार्गम आलोचन तंत्र बतकने आ राज्यवाल आलोचन अंकनी नी सामान्य शिक्ष सरपोदरा केशवंधं लोकक्षोभं बोगबी आ जुट पड़कने काकोचे आ सिंह किरीटं कड़पि दाँटो उड़े मणुल चलना चलिए आकलपंत पतन नक्षत्र बलभंगिरा प्रणयकाल वस्ते अब आकाश में उड़े नक्षत्र मुत्याल रे कलता एरकंदा प्रयत्न चेक मन उंटे कदा అక్కడ వరకు ఉండారు నక్షత్రాలు ఏమైనా ఏరుకుందా మనం ఉండాం మనం పోయేకే అవి రాలతాయి అందుకని కల్పాంత వేళలో ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నీ కిందికి రాలినట్టుగా కంసుడి శరీరంలో ఉండే ఆభరణాలు ముఖ్యంగా కిరీటంలో ఉండే ఆభరణాలు జుట్టులో శిరస్సు మీద ధరించిన ఆభరణాలన్నీ కిందకి రాలేదట ఆ రణ సన్నాహంపు డిందించి వాడు ఇంకా యుద్ధానికి భటులను పురుగొల్పుతున్నాడు కదా ఇంకెవరు అవసరం లేదు మీ రాజుగారు చనిపోయారు అందుకని మీరు ఊరుకోండి అయిపోయారట ఇంటికి వెళ్ళిపోవచ్చు అనవసరపు యుద్ధాలు చేయకన్న అని రంగక్షోణి की దించి ఆ యుద్ధ కింద ఉండేటువంటి భూమి మీదకి దించి బారేసి ఒక గుద్దు గుద్దితే దెబ్బ కంసుడు తరకై ఊడి శిరస్సు మొండె నుంచి వేరుపడింది రంగక్షోణి की దించి కృష్ణుడు వెసన్ కంసుం రూపోత్తంసునంత వరకు నన్ను మించిన రాజు లేడు అనుకున్నవాడు ఒక్కసారిగా పూజైపోయి చరిత్రలో ప్రతివాడికి హిరణ్యకశిపుడు సహా రావణాసురుడు సహా కంసుడు సహా జరిగినటువంటి గుణపాఠాలు ఆధునిక చరిత్రలో హిట్లర్ సహా నెపోలియన్ సహా అందరికీ జరిగినటువంటి గుణపాఠాలు ప్రపంచ యుద్ధాలకు కారణమైన హిట్లర్ ఆత్మహత్య చేసుకుని పోయాడు కుక్కసావు చచ్చాడు భయం ఉన్నవాడే ఈ పనులు చేస్తాడు ధైర్యం ఉన్నవాడైతే అభిమన్యుడిలాగా బాలచంద్రుడిలాగా కనీసం పోరాడతాడు అందుకని బాల ఆత్మహత్య చేసుకోవడం సద్దాం హుస్సేన్ కంటే ఘోరంగా ఉన్నాడు వాడు వాడు కనీసం అమెరికా వాడు పట్టుకుని అలాగే నిలబడ్డాడు ఆ వృద్ధి చేస్తుంటే కూడా అతను చాలా విచిత్రం ఏదో చొక్కా కుట్టేవాడు దర్జీ టైలర్ వస్తే చొక్కా కుట్టడానికి కొల్చుకుంటే కంఠం ఇస్తాం చూడండి కొల్చుకోమని అలా వృత్తాడికి ఇలా పెట్టేవాడు సద్దాం హుస్సేన్ వాడు ధైర్యం బంగారం కానీ కొల్చుకో అంటే వీడికి చొక్కా కొలతల కోసం ఇస్తాం కదా కంఠం అలాగే పెట్టాడు ధైర్యంగా పోతే పోయాడు కానీ ధైర్యం అండి వాళ్ళు వంగలేదు నేను ఇలాగే ఉంటాను అన్నది ఆ పాట ధైర్యం కూడా లేదు కంసుడికి కానీ వీళ్ళకి కానీ ఏదో పెద్ద గొప్పవాడికి చెబుతారు అలా కంసును సంహరించాక ఒక్క మాట మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుని సెలవు తీసుకుందాం ఉగ్రసేనుని విడిపించాడు ఆయన భార్యని విడిపించాడు దేవకీదేవిని వసుదేవుని విడిపించాడు వెళ్ళి దేవకీదేవి కాళ్ళ మీద పడి ప్రార్థించాడు అమ్మా 9 ఏళ్ళు నువ్వు శరసాలలో ఉన్నా విడిపించలేదమ్మా ఈ బిడ్డని క్షమించు అన్నాడు భగవంతుడు కూడా తల్లి పట్ల తండ్రి పట్ల అంత గౌరవం చూపించాడు మనం గ్రహించాలి గ్రహిస్తే అప్పుడు ఉగ్రసేనుడు అన్నాడు మాకు కొడుకు వాడు కాదయ్యా మనవడవైనా నువ్వేనయ్యా నిజానికి పౌత్రుడు కంటే కూడా దౌహిత్రుడికి కర్మబంధాలలో తర్వాత ఉత్తర క్రియలు జరపడానికి పౌత్రుడు కంటే దౌహిత్రుడికి ఎక్కువ అధికారం అంట కూతురు కొడుకండానికి వీల్లేదు వాళ్ళ మీద అంత మమకారం ఉంటుంది పెద్దవాళ్ళకి అంటారు నిజంగా నాకు నువ్వేనయ్యా నేను అంటే అప్పుడు కృష్ణుడు నీ కోసం కాదు నా కోసం కాదు లోకంలో ఒక్క శాసనం చేస్తున్నాను గమనించండి అన్నాడు అది తెలుసుకుని మనం సరే చెల్లుబడియుండి ఎవ్వడు తల్లికి తండ్రికిని చెల్లుబడియుండి ఎవ్వడు తల్లికి తండ్రికిని వృత్తి ధనముల భంగుల్ చెల్లుబడియుండి ఎవ్వడు తల్లికి తండ్రికిని వృత్తి ధనముల భంగుల్ చేయగనొల్లని ప్రల్లదుడు ఆమీద ఆత్మఫలలాశియగున్ తల్లిని తండ్రిని కుమారులు కుమార్తెలు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ జీవితాంతం చూసుకోవాలి అందులో రెండో మాట ప్రశ్నని ఎవరికి అంటే వాళ్ళే పేదవాళ్ళై పోషించాలని స్థితిలో ఉంటే సహజంగానే తల్లిదండ్రులు వాళ్ళే ఏదో సాయం చేస్తారు తప్ప మమ్మల్ని చూడండిరా అని అడగ అది వాళ్ళు సర్దుకుంటారు సహజం కానీ ఇవాళ చెల్లుబడి ఉండి కూడా అశ్రద్ధ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కంసుడికి వాళ్ళందరూ కంసుడితో సమానంగా లేక చెల్లుబడి ఉండి కూడా ఎవరు తల్లికి తండ్రికి
వృద్ధాప్యంలో రక్షణ కల్పించి అన్న వస్త్రాలు ఇచ్చి ఆదరణ కల్పించి వైద్యం చేయించి ప్రేమగా చూసుకోవడం వాళ్ళందరికీ ఇవాళ నేను చెబుతున్నాను ఒకటే శాసనం వాళ్ళు ప్రహ్లాదుడై రాక్షస జన్మలెత్తి ఆత్మబలాశీయగుం రాక్షసులెవరైనా ఇతరుల మాంసం తింటారు కానీ తల్లిని తండ్రిని చూడనటువంటి సంతానం వాడు రాక్షసులై పుట్టి వాళ్ళ మాంసం వాళ్ళే తింటారు ఆత్మబలాశీ అంటే అర్థం అంటే వాడికి పిచ్చి ఎక్కిపోయి పిచ్చెక్కి పోయి ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కాలు చాపి వాడి కారు వాడే పీపుని తింటాడు వాడికి అనదు అంత దౌర్భాగ్యం పడుతుంది పురాణాల్లో సామాజిక సంక్షేమాన్ని గురించి అంత ఆలోచించారు కేవలం ఏదో మహిమలు మాయలు చెప్పి వెళ్ళిపోయేటువంటి వ్యవహారం కాదు భాగవతం ఇందాక ఆ చంద్రోదయం గురించి చెప్పినప్పుడు మాట చెప్పుకున్నాం సంసారాల గురించి శీలాన్ని గురించి ఎంత బాగా చెప్పారు అలాగే తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబాలు వాటిని కాపాడుకోవడం వీలైనంత వరకు వాళ్ళ పెద్దవాళ్ళ బాధ్యత వహించడం గురించి ఇంత బాగా చెప్పాడు కృష్ణుడు ఇది నేను శాసనంగా చేస్తున్న అవకాశం ఉండి కూడా ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా చూడరో వాళ్ళని బాధ పెడతారో వాళ్ళ ఆత్మఫలరాశియగున్ వాడు బ్రహ్మరాష్ట్రుడే పిశాచ్యమై పుట్టి వాడి మాంసం వాడే తింటాడు అంత పిచ్చి వదలైపోతాడు లోకంలో అందుకని అటువంటిది ఏది మనకి పట్టకుండాను కాక ఈ మూడు రోజుల భాగవత ప్రవచనం కంసవధతో ముగుస్తున్నటువంటి దానికి మనం చక్కగా మన తల్లిదండ్రులను చూసుకోవడం భార్యాభర్త చాలా ఆనందంగా ఉండడం మళ్ళీ వాళ్ళ సంతానానికి ఈ వారసత్వాన్ని అందించడం ఈ సౌభాగ్యాన్ని సంస్కారాన్ని అందించడం అనే దానికి మనం పునాది వేసుకుందాం దీనివల్ల మంగళం కోసలేంద్రాజ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మళ్ళీ వచ్చే నెల కానీ అవకాశాన్ని బట్టి మళ్ళీ కలుగుతాం దశమ స్కంధంలో ఇంకా ముఖ్య భాగాలు ఉన్నాయి కొనసాగిద్దాం చాలా అక్కడ అనన్య ప్రొడక్షన్స్ వాళ్ళు నిన్నట్లాగే పుస్తకాలు సిడీలు అన్ని పెట్టారని కావలసిన